శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగద్ధావివ సంపృక్తౌ వాగద్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురై కటాక్షైః వైదగ్ధ్యవర్ణకునగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోద్భపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం కరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షౌరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాదంబికాం. హరిః ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నేను నిన్నటి రోజున మీతో షణ్ముఖోత్పత్తి గురించి ప్రస్తావన చేసి ఉన్నాను. మీరు శ్రీరామాయణాన్ని ప్రత్యేకించి బాలకాండని వినేటప్పుడు ఒక విషయాన్ని మనసులో పెట్టుకుని వినవలసి ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే, ఒక మహావృక్షము యొక్క వ్యూహము ఎక్కడ ఉంటుంది? ఒక చిన్న విత్తనంలోనే ఉంటుంది. బీజస్యాంతరి వాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం అంటారు శంకరాచార్యుల వారు. చిన్న విత్తనంలోనే ఒక మహావృక్షమునకు సంబంధించిన వ్యూహమంతా దాగి ఉన్నట్లు, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అంతా కూడా బాల్యంలోనే దాన్ని జాగ్రత్తగా అంకురంగా మహావృక్షంగా పెంచి పోషించవలసినటువంటి స్థితి దాగి ఉంటుంది. దీన్ని పైకి తీసుకురావడం, కావలసినటువంటిది కలపడం, ఇది గురువుకుండవలసినటువంటి చాలా గొప్ప లక్షణం. ఇది ఒక్కొక్కసారి కొంతమంది గురువులు ఏం చేస్తారంటే, ఒక వ్యక్తి పట్ల ఆ శ్రద్ధ తీసుకుని లోకాన్ని రక్ష చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే, మొత్తం లోకానికి పనికొచ్చేటట్టుగా ఈ బోధ తీసుకొస్తారు. మీరు కొంచెం తేడా గమనించవలసి ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే, అవసరమైంది కలపాలి, అక్కర్లేనిది తీసేయాలి. ఒక పంట పండాలి అంటే సస్యాన్ని రక్షించాలి, చీడపీడ పట్టకుండా చూడాలి, కొన్ని తీయాలి కొన్ని కలపాలి. అలా కలపడం తీయడం అన్నది లేకపోతే, పట్టు విడుపు అన్నది లేకపోతే అసలు ఎప్పుడు జీవితంలో ఏది చేరుకోవాలో, దేన్ని సాధించాలో దాన్ని సాధించలేడు, దాన్ని చేరుకోలేడు. ఇప్పుడు రామచంద్రమూర్తికి అనేకమైనటువంటి అస్త్రములను కృప చేశారు విశ్వామిత్ర మహర్షి. చాలా తేలిక అంటే, చాలా తేలిక అంటే ఆయన దగ్గర ఉన్నది ఇచ్చేసేయడం తేలిక. ఇప్పుడు ఇచ్చేసిన తర్వాత దీనిని నువ్వు ఇలా ఉపయోగించవలసి ఉంటుంది సుమా, నువ్వు ఇలా లోకరక్షణ కొరకు పాటుపడాలి సుమా, ఇలా ఇలా నువ్వు కోప్పడకూడదు, ఇలా ఇలా వీటిని వాడేయకూడదు అని చెప్పారనుకోండి, అప్పటికి బాగుంటుంది, అలాగేనండి అంటారు. కానీ నిజంగా కోపం వచ్చేసినప్పుడు విశ్వామిత్ర మహర్షి మాటలు గుర్తురావద్దు, చాలా కష్టం అలాగా. అందుకని తనతో పాటు శిష్యుణ్ణి తీసుకుని వెళ్ళేటప్పుడు విశ్వామిత్రుడు ఎటువైపుగా తీసుకెళ్లాలో అటువైపుగా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు రామచంద్రమూర్తి ప్రశ్న వేస్తున్నారు విశ్వామిత్రుణ్ణి, ఆయన మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడడం అనేటటువంటిది ఎలా ఉంటోంది అన్నదాన్ని మీరు బాగా పరిశీలించండి.
పరిశీలిస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది. భవిష్యత్తులో రామచంద్రమూర్తి యందు ప్రకాశించేటటువంటి సమస్త గుణములకు కూడా విశ్వామిత్రుని యొక్క బోధయే ప్రాతిపదిక అయి ఉంటుంది. ఎందుకంటే ఆయన అంత తేలికగా ఏం మాట్లాడ్డావు, ఎక్కడ అవసరమో అక్కడ కదలికని, ఎక్కడ ఆగాలో అక్కడ ఆగడాన్ని కూడా నేర్పుతూ ఉంటాడు. చాలా అందంగా మాట్లాడుతుంటాడు ఆయన. నేను మీకు బాగా ఇది అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఒక ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు. నేను ఒక కారు కావాలి, కారులో వెడతాను అన్నాను అనుకోండి. అప్పుడు కోటేశ్వరారు కాకినాడ వెళ్ళడానికి మీకు కారు ఏర్పాటు చేశాం, ఈ కారు కాకినాడ మీరు కావలసినంత వేగంతోనూ విడిపోతుంది అన్నారనుకోండి. సరే, బ్రేకులు ఉన్నాయా అండి ఆ కారుకి? మధ్యలో ఎక్కడన్నా కావాలంటే ఆగుతుందా అంటే, ఎందుకండి మీరు కాకినాడ కదా వెళ్ళడం, ఆ మధ్యలో ఆగడం ఎందుకు, అందుకని బ్రేకులు లేవు దానికి అన్నారనుకోండి. ఇప్పుడు ఆ కారు ఉపయోగం ఏమైనా ఉంటుందా? వేగము అన్నదానికి అర్థం ఏమిటంటే ఎక్కడ ఆగాలో అక్కడ ఆగేటటువంటి లక్షణం కూడా ఉండాలి, లేకపోతే అందులో భద్రత లేదు. ఒక కారుకి యాక్సిలరేషన్ ఎంత అవసరమో, స్పీడ్ ఎంత అవసరమో, బ్రేక్ కూడా అంతే అవసరం. స్పీడ్ ఉండి బ్రేక్ లేకపోయినా, బ్రేక్ ఉండి స్పీడ్ లేకపోయినా అది కారు కాదు కదా. వ్యక్తిత్వము అంటే అర్థం ఏమిటంటే చాలా విషయాలు తెలిసిండి చెయ్యకూడనివి చెయ్యకుండా ఉండగలిగినటువంటి నిగ్రహం లేకపోయినా, చెయ్యకూడనివి చెయ్యగలిగి చెయ్యకుండా ఉండగలిగిన నిగ్రహం ఉండి తెలుసుకోవలసినవి తెలుసుకుని అనుష్ఠించకపోయినా ఆ వ్యక్తిత్వానికి సమగ్రత ఉండదు. ఇప్పుడు మీరు బాగా దాన్ని పట్టుకున్నారని నేను అనుకుంటున్నాను. ఈ కోణంలో తయారు చేస్తున్నాడు రామచంద్రమూర్తిని విశ్వామిత్రుడు. ఏవి ఇవ్వాలో అవి ఇస్తున్నాడు. అస్త్ర సంపదని ఇచ్చేశాడు, ఏది దేశకాలముల యందు చెయ్యాలో నేర్పుతున్నాడు. ఇప్పుడు చెయ్యకూడనివేవో అవి బాగా జ్ఞాపకం ఉండిపోయేటట్టుగా చెప్తున్నాడు. దేని యందు బాగా మనసు కుదురుకోవాలో దాన్ని ఉదాహరణతో చూపిస్తున్నాడు. ఇది విశ్వామిత్ర మహర్షి యొక్క ప్రజ్ఞ, ఇదే గురువు యొక్క ప్రజ్ఞ అంటారు. మనకి సనాతన ధర్మంలో ప్రత్యేకించి ఈ బోధ అనేటటువంటి దానికి ఉన్నంత విలువ ఇంకా మిగిలిన దేనికి లేదండి. భారతీతీర్థస్వామి వారు ఒకసారి అనుగ్రహ భాషణం చేస్తూ ఒక మాట అన్నారు, అసలు సేవలన్నింటిలోకి ఉత్తమమైన సేవ ఏది అంటే బోధ చేయుటయే. ఎందుకో తెలుసా అండి? బోధ చేస్తే వచ్చేటటువంటి మార్పు శాశ్వతం కాకుండా, మీతో ఇవాళకి నేను ఏదో 10 రూపాయలు 20 రూపాయలు ఖర్చు పెట్టించడం తాత్కాలికం, అది ఉపయోగపడదు. అందుకే మీరు బాగా గమనించగలిగితే మీరు ఒక రహస్యాన్ని పట్టుకుంటారు. సనాతన ధర్మంలో ఇతరులకు ఉపకారం చేయడానికి కానీ, ఇతరులకు సేవ చేయడం కానీ సంస్థాపరమై ఉండదు. మీరు గమనించండి, శంకరాచార్యులు వారు ఎప్పుడు చెప్పినా స్కూల్ పెట్టండి అని శంకరాచార్యులు వారు చెప్పరు. శంకరాచార్యులు వారు హాస్పిటల్ కట్టండి అని చెప్పరు. నేను మన్నింపబడినందుకు కాక, నా ఉద్దేశాన్ని సక్రమంగా అర్థం చేసుకోండి. ఎందుకు చెప్పరో తెలుసా అండి? సంస్థాపరం చెయ్యరు సనాతన ధర్మంలో సేవల్ని. ఇది పశ్చిమ దేశ సంస్కృతి. సేవ చేయడానికి ఒక సంస్థ ఉండాలి, మళ్ళీ ఆ సంస్థలో వాళ్ళందరూ ఒక చోట కూర్చోవాలి, వాళ్ళందరూ కప్పు కాఫీ తాగాలి, వాళ్ళు ఏదో మాట్లాడుకోవాలి, మేము ఇచ్చేవాళ్ళం, అవతల వాడు పుచ్చుకునేవాడు, మేము సేవ చేసేవాళ్ళం, వాడు సేవించుకునేవాడు, అది వాళ్ళ సిద్ధాంతం. ఇక్కడ అలా కాదు. జీవితంలో అంతర్భాగం పరోపకారం. అసలు పరోపకారం లేకుండా జీవితం ఇక్కడ లేదు. దానికి సంస్థాపరం చేయడం అన్నది ఉండదు. నా కుండలి, నామకుటి, నా సృగ్వి, నల్పభోగవాన్, నా హస్తాభరణో, ఏది చూడండి మీరు. అందుకే అయోధ్యాపట్టణంలో ఉండే ప్రజల యొక్క గుణములను వర్ణిస్తే నా దాత, అక్కడ దాత కానివాడు లేడు. ఇంకా సంస్థ ఎందుకండి? ఇంకా దానికి క్లబ్బులును, సొసైటీలు ఏమిటి, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమిటి సేవ చేయడానికి? అలా ఉండదు. మీ మనసుని ప్రభావితం చేస్తుంది బోధ. ప్రతి వ్యక్తి సేవ చేయడానికి ముందుంటాడంతే. ఎవరో ఒక ఆయనకి ఊళ్ళోకి వచ్చారు, ఆయన కొత్తగా ఊళ్ళోకి వచ్చారు, మా ఇంట్లో భోజనం చేయండి అంటే మా ఇంట్లో భోజనం చేయండి అంటారు. అంతేగాని భోజనాలు పెట్టడానికి ఒక సంస్థ ఉండక్కర్లేదు. ప్రతి ఇంట్లో ఉన్నవాడు దానికి సిద్ధంగా ఉంటాడు. ప్రతి ఇంట్లో, అందుకే రంతిదేవుడు ప్రభువయ్యుండి ఆ ఉపకారంతో ఉన్నాడు, శిబి చక్రవర్తి ఆ ఉపకారంతో ఉన్నాడు, సత్యహరిశ్చంద్రుడు ఆ ఉపకార బుద్ధితో ఉన్నాడు. పరోపకార బుద్ధి అనేటటువంటిది వ్యక్తి జీవితంలో అంతర్లీన ప్రవాహం చేశారు బోధ చేత పెద్దలు. తప్ప నువ్వేదో కొంత ఎవరికో ఇచ్చేసేస్తే ఒక సంస్థ సేవలు చేస్తూ ఉంటుంది, నువ్వు చేయవలసిందే ఉంటుంది
అన్నట్టుగా బోధ ఈ దేశంలో జరగలేదు. అది అసలు అది ఆ సిద్ధాంతం లేదు ఈ దేశంలో. ఈ దేశంలో సిద్ధాంతం మనసుని మార్చడానికి ఉపయోగించి ప్రతి వ్యక్తి ఒక సంస్థ అయిపోయాడంతే. వ్యక్తియే సంస్థ. సంస్థలు సేవ చేయడం, వ్యక్తులు దానికి ఏదో కూర్చుని నిర్ణయాలు చేయడం అన్నది ఈ దేశపు సంస్కృతి కాదు. మన దేశపు సంస్కృతి కానిదాన్ని ఇంకొక సంస్కృతి కబళించింది అనుకోండి, మూలాలు కదులుతాయి. మీరు ఎప్పుడు గమనించవలసి ఉంటుంది. అందుకే మూలం కదిలిపోయే పనిని ఎప్పుడూ చేయరాదు. శంకర భగవత్పాదులు అందుకే ఆ కోణంలోనే చేస్తారు బోధ. ఎప్పుడు చేసినా ఆయన అలాగే చెప్తారు. విశ్వామిత్రుడు రామచంద్రమూర్తితో మాట్లాడితే మీరు కేవలం ఆయన ఏవో జరిగిపోయిన విషయాలు చెప్తున్నాడు, జరిగిపోయిన కథలు చెప్తున్నాడని వినకండి. ఆయన చెప్తున్నప్పుడు మీరు వినేటప్పుడు ఈ కోణంలో వింటూ ఉండండి. ఇలా వింటే మీరు రామచంద్రమూర్తి యొక్క పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయండి. ఆయన ఒక బ్రహ్మచారి, ఇంకాను తండ్రి చాటు బిడ్డ, ఇప్పుడే కొత్తగా బయటకు వచ్చాడు విశ్వామిత్రుడితోటి. విశ్వామిత్రుడు మాట్లాడేటటువంటి మాటల యొక్క ప్రభావం రామచంద్రమూర్తి జీవితం మీద ఉండి తీరుతుంది. ఎందుకో తెలుసా అండి, ఆయన ఒకటి నమ్మాడు జీవితంలో, మా నాన్నగారు చెప్పింది అంటే నాకది ఖచ్చితంగా ఉపయుక్తమే, ఇది నమ్మాడు. వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారు, విశ్వామిత్రుడితో వెళ్ళి ఆయన ఏం చెప్తే చెయ్యన్నారు. ఇప్పుడు విశ్వామిత్రుడు ఏం చెప్తే చేస్తే, ఏం చెప్తేది నమ్మితే ఆయన వ్యక్తిత్వం మలచబడుతోంది. మలచబడుతోంది అంటే విశ్వామిత్రుడు మాట్లాడేటటువంటి మాటలే, వాటి యొక్క సారాంశమే ప్రవర్తన యందు రాముడు. ఇప్పుడు రాముని యొక్క ప్రవర్తన గొప్పదైతే కీర్తి ఎవరిది, విశ్వామిత్ర మహర్షిది, వశిష్ఠ మహర్షిది. ఒక వ్యక్తి వృద్ధిలోకి వచ్చి 10 మందికి పనికొచ్చాడు, ఎవరిదా గౌరవం, గురువుగారిది. మీరు మొక్క చిన్నదై ఉన్నప్పుడు నీళ్లు పోస్తారు, కానీ మహావృక్షం అయినప్పుడు దానికి నీళ్లు పొయ్యరు. ఇంకా ప్రతి కొమ్మకి నీళ్లు పోయడం, దాని మొదట్లో నీళ్లు పోయడం ఏమి ఉండదు. తనంత తాను తట్టుకుంటుంది అంతే, కష్టాలని తట్టుకుని నిలబడుతుంది. ఇప్పుడు అది మహావృక్షం అయ్యేంత వరకు పోషిస్తాడు వ్యక్తి. అప్పుడు ఇంకా మేకొచ్చి తినేనివ్వండి, కోతొచ్చి కొమ్మ విరిచేయనివ్వండి, దొంగలొచ్చి ఎక్కి కొమ్మలు కొట్టుకు పోనివ్వండి, తనని తాను మళ్లీ వృద్ధిలోకి తెచ్చుకోవడానికి ఆ చెట్టు నేర్చేసుకుంటుంది అంతే. అంతేగాని దానికి ఎవరు ఇంకా రక్షకులు ఉండరు. మహావృక్షం కింద మలిచాడు విశ్వామిత్ర మహర్షి. ఇది మీరు బాగా పట్టుకోగలిగితే మన కర్తవ్యం ఏమిటో కూడా మనకు బోధపడుతుంది. ఇందులో 2 భాగములు ఉంటాయి. రాముణ్ణి విశ్వామిత్రుడు తయారు చేశాడు, అయిపోలేదు. మీరేం తయారు చేస్తున్నారు, నేనేం తయారు చేస్తున్నాను. ఒక మాటకంత ప్రభావం ఉంటే, విశ్వామిత్రుడు మాటతో రాముణ్ణి తయారు చేయగలిగితే మీరు మీ మాటతో కూడా ఏమైనా ఉపకారం చేస్తున్నారా లోకానికి. బోధ చేసేటప్పుడు ఒకరికి ఉపయుక్తమైనటువంటి మాట మీరు ఏదైనా మాట్లాడుతున్నారా, మీ మాట వల్ల ప్రభావితమై ఆయన జీవితంలో ఒక కొత్త కోణం ఏదైనా ఆవిష్కరింపబడుతోందా, ఒక చెడుని వదిలిపెట్టి ఒక మంచిని కలుపుకోగలుగుతున్నాడా, అలా మీరేమైనా మాట్లాడగలుగుతున్నారా, మీ మాట దీనికి ఏమైనా పనికొస్తోందా సమాజంలో. ఇది అంతఃపరిశీలనం చేసుకోవడం, ఋషి రుణం తీర్చుకుని ఋషి పథంలో మనం ప్రయాణించడం. ఇది మీరు దృష్టిలో పెట్టుకున్నప్పుడు విశ్వామిత్రుడు చెప్పేటటువంటి ప్రతి మాట, విశ్వామిత్రుడు రాముడితో కలిసి కదిలిన ప్రతి కదలిక వెనక చాలా గొప్ప విషయాలు అనేకం ఉంటాయి. ఎందుకంటే మీరు చూడండి, పునాది అన్నది బాగా లేదనుకోండి, మీరు ఎంత సౌధం కట్టినా ఇంకా అది నిలబడదు, అందులో ఉండడం కూడా కష్టం. ఎందుకంటే పునాది బాగులేదు, ఎప్పుడు పడిపోతుందో తెలియదు. పునాది బాగుంటే సౌధం బాగుంటుంది. రామాయణంలో రామచంద్రమూర్తి పాత్ర ఒక మహాసౌధం, అది యుగ యుగాలకి నీడనిచ్చే సౌధం. అటువంటి సౌధం నిర్మింపబడడానికి ఒక పునాది ఉంది, ఆ పునాది బాలకాండలో ఉంది. ఆ పునాది వేసిన వాళ్ళిద్దరు, ఒకరు వశిష్ఠుడు, ఒకరు విశ్వామిత్రుడు. వాళ్ళు వేసింది రాముడికి కాదు, రాముణ్ణి అడ్డుపెట్టి నరజాతికంతటికీ వేశారు. అందుకే రామాయణం ఎంతకాలం కావలసి ఉంటుంది అంటే, నరత్వం కావాలి అన్నంతకాలము రామాయణం కావాలి. నువ్వు నీ బిడ్డలకి ఏం మాట్లాడాలో తెలుసుకోవాలంటే రామాయణం చదువుకోవాలి. నువ్వు సమాజంలో వాళ్ళతో మాట్లాడడం ఎలా మాట్లాడాలో తెలియాలంటే నీకు రామాయణం తెలిసి ఉండాలి. నువ్వు నీ గురువుగారిని ఎలా గౌరవించాలో తెలియాలంటే నీకు రామాయణం తెలియాలి. నీ పూర్వీకుల్ని నువ్వు ఎలా గౌరవించి మాట్లాడాలో తెలియాలంటే నీకు రామాయణం తెలియాలి. నీకు రామాయణం తెలియని నాడు అసలు నీకు ఎవరి పట్ల గౌరవంతో ప్రవర్తించడం నీకు చేత కాదు. నీకేం తెలుస్తుందంటే, ఎప్పుడు గుండెల మీద చెయ్యేసుకుని నా అంత వాణ్ణి నేనని అహంకారంతో బ్రతకడం ఒక్కడే వస్తుంది.
ఏదో చిన్న విభూతి దాన్ని అడ్డు పెట్టుకుని ఇంక ఇలా చూపించి ఓ ఎక్కడ లేని అహంకార ప్రకటన చెయ్యడానికి మాత్రమే పనికొస్తుంది. ఇన్ని ఉన్నా ఇమౌస్మము నిషార్దుల కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యదేచ్ఛం వై శాసనం కరవామకిం అనగలగాలి అంటే సంస్కారం చాలా అవసరం. ఇది కేవలం చెప్పడం వల్ల వస్తుందా అంటే అనుమానాస్పదమే. వినేవాడి హృదయం కూడా ఆర్ద్రతతో ఉండాలి, ఉండనప్పుడు రాదు. మీరు చూడండి, నాది పొరపాటు జరిగింది నన్ను మన్నించండి అని మీరు ఒక మాట అనాలంటే మీకు సంస్కారం లోపల ఉండాలి. మీరు బహుసంస్కారవంతులైతేనే ఆ మాట మీ నోటంటే వస్తుంది, లేకపోతే మీరేం చేస్తారో తెలుసా? అదొక్కటి అనడానికి చాలా అడ్డు పెట్టుకుంటారు. అలా నేను అనాలా? ఓ కారణం చెప్తాం, దబాయిస్తారు. ఈయన వెళ్ళి ఇంకొక ఆయన్ని గుద్దాడు, ఏమయ్యా అలా గుద్దేశావన్నాడు ఆయన. ఏం మీరు చూసుకోలేరా అన్నాడు. ఆయన చూసుకోలేరా అంటే నాకు తప్పైపోయిందండి, నేను ఇలా రాకుండా ఉండవలసింది, నాది పొరపాటే, నన్ను మన్నించండి, అయిపోయింది. అలా అనలేరు. అలా అనలేని తనం రావణుడు, అనగలిగిన తనం రామచంద్రమూర్తి. మీరు ఎలా ఉంటారో మీ ఇష్టం, అంతే రామాయణం. రావణుడు ఎన్నడూ అంగీకరించాడు తన తప్పు, తన జీవితంలో ఈ తప్పు చేశాను నేను, నేను మన్నింపబడేదనుగాక అని అనడు. మనుష్యుడొక్కడే ఆ మాట అనగలడు, నేను నన్ను క్షమించండి అనగలడు. అది ఔదార్యం అండి, అది సంస్కారం ఆ మాట అనడం. ప్రాణం పోయినా అండి రావణాసురుడు ఆ మాట. ఎప్పుడు దబాయించి మాట్లాడతాడు, స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవన సంచయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యమ ఇదంతే చారు సంజాతే యవ్వనం వ్యతివర్తతే యతతీతం పునర్నైతి శ్రోత శ్రీఘ్రమపామివ. అలా ఉంటాయి రావణాసురుడు మాట్లాడితే. రాముడు మాట్లాడితే అలా ఉండదు. అత్యంత వినయంతో, తన వల్ల ఏదైనా అపచారం జరిగిపోయిందేమోనని, ఎక్కడైనా జరిగిందని తనకు అనిపించిందో వెంటనే చెప్తాడు. తను చేస్తానన్నది చెయ్యనని అవతల వాళ్ళు అనుమానపడితే వాళ్ళ కర్మ అనడు రాముడు. రామో దీర్ణాభిభాషతే, అమ్మా నాకు రెండు మాటలు రావమ్మా అంటాడు. ఇది రాముడు. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు మీ ఇష్టం, మీరు ఎలా చెక్కబడాలనుకుంటున్నారు మీ ఇష్టం, కానీ రామాయణం మాత్రం మీకు రెండు మార్గాల్ని చూపిస్తుంది. నువ్వు ఎలా వెళదాం అనుకుంటున్నావో నువ్వు వెళ్ళవచ్చు. ఈ మార్గం వెంట వెడితే నీ ఫలితం ఇలా ఉంటుంది, ఈ మార్గం వెంట వెడితే యుగాలు మారిపోవచ్చు, నీకు దేవాలయాలు ఉంటాయి, నీ పేరు చిరస్మరణీయమై ఉంటుంది. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో, నీ వాళ్ళని ఉద్ధరించాలనుకుంటున్నావో, తాము తరించిన వాళ్ళని కూడా కిందకి లాగేసి నరకంలోకి తీసుకెళ్లాలనుకుంటున్నావో నీ ఇష్టం. నీ చేష్టితముల చేత నువ్వు ఎలా అయినా ఉండొచ్చు. ఇది రామాయణం యొక్క తీర్పు. మీరు ఆ కోణంలో అలా చెక్కినటువంటి రామచంద్రమూర్తి యొక్క స్వరూపంలో విశ్వామిత్ర మహర్షి యొక్క వాగ్వైభవాన్ని మీరు అనుభవించండి. నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, విశ్వామిత్ర మహర్షి యొక్క పాత్ర ఇంకా రేపటి వరకే కనపడుతుంది, ఇంకా తర్వాత ఇక శ్రీరామాయణంలో కనపడదు. నేను మీ మళ్ళీ మళ్ళీ మీతో చెప్తున్నాను, ఎందుకో తెలుసా అండి? కష్టపడి వేసిన పునాది ఎప్పుడూ కనపడదు, పునాది భూమి లోపలే ఉంటుంది. మిగిలిన వాళ్ళు అందరూ ఏమంటారంటే, బెడ్రూమ్ చాలా బాగా కట్టారండి, హాల్ బాగా కట్టారండి, ఇంటీరియర్ డెకరేషన్ చాలా బాగా చేశారండి అంటారు. కానీ అబ్బా, ఇన్నంతస్తుల భవనం కట్టారంటే కింద పునాది ఎంత గట్టిగా నిర్మాణం చేశారండి అని ఎవరు అడగరు. ఎవ్వరూ అడగకపోయినా, ఎవ్వరూ ప్రశంసించకపోయినా, ఎవ్వరూ దాన్ని గుర్తించకపోయినా, దీని ఇది గుర్తింపబడడానికి కారణం మాత్రం నేనే. ఈ తృప్తి, ఈ మాట వినపడుతుందో లేదో కూడా భూమిలో ఉన్న పునాదికి చాలు, నా మీద ఇది నిలబడి ఉంది, దీన్ని నేను నిలబెట్టగలిగితే నా జన్మ ధన్యమని ఆ పునాది అలాగే ఉంటుంది. శ్రీరామాయణంలో విశ్వామిత్రుడు వశిష్ఠుడు కూడా అంతే. ఈ దేశంలో గురువు గారిని పిలిపించుకున్నటువంటి వాళ్ళ పాత్ర ఎంత జాగ్రత్తగా ఉండాలో, మాట ప్రధానంగా ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంతగా ప్రభావితం చేసేదై ఉంటుందో నేర్పింది మనకి శ్రీరామాయణం. కాబట్టి మీరు ఆ కోణంలో అవధరించెదరుగాక. రామచంద్రమూర్తితో మాట్లాడుతున్నాడు విశ్వామిత్రుడు. నిన్నటి రోజున షణ్ముఖోత్పత్తి చెప్పారు. రాముడు అన్నాడు, అసలు నిజంగా నాకు ఆ షణ్ముఖోత్పత్తి వింటుంటే
ఆ సుబ్రహ్మణ్య జననం వింటుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. అలా అనడం వెనక ఎన్ని రహస్యాలున్నాయో, అతను దాంపత్య జీవితం గురించి రాముడిలో ఎంత అవగాహన ఏర్పడిందో, వ్యక్తిగత జీవితాలు ఎప్పుడు తుఫాన్లోకి వెళ్ళిపోతాయో, చిన్ని రాముడికి ఎన్ని విషయాలు అర్థమయ్యాయో మీరు గ్రహించవచ్చు. ఇప్పుడు అంటున్నాడు విశ్వామిత్రుడు, అయోధ్యాధిపతి శూరః పూర్వమాసీన్ నరాధిపః సగరో నామధర్మాత్మా ప్రజాకామ సచాప్రజః వైదర్భిదుహితా రామ కేశినీ నామనామతః జ్యేష్ఠా సగరపత్నీ సా ధర్మిష్ఠా సత్యవాదిని అరిష్టనేమి దుహిత రూపేణ ప్రతిమా భువి ద్వితీయా సాగరస్యాసీత్ పత్నీ సుమతి సంజ్ఞిత. ఆయన ఒక మాట చెప్తున్నాడు, రామ మీ వంశంలోనే పూర్వం సగరుడు అనబడేటటువంటి ఒక చక్రవర్తి ఉండేవాడు. ఆయనకి ఇద్దరు భార్యలు, దక్షిణ నాయకత్వం అంటారు. దక్షిణ నాయకత్వం అంటే బహుభార్యాత్వం, ఒకరికన్నా ఎక్కువ, అది మహారాజులకు అంగీకరింపబడింది. దశరథ మహారాజు గారికి 365 మంది భార్యల కన్నా ఉండేవారు అని. కాబట్టి అయోధ్యాధిపతి శూరః, అయోధ్యాధిపతి అయినటువంటి మహాశూరుడైనటువంటి సగర చక్రవర్తికి ఇద్దరు భార్యలు. ఆయన పరమధర్మాత్ముడు, రాజ్యాన్ని చాలా ప్రజల మనసు చూరగొనేటటువంటి రీతిలో పరిపాలన చేసినటువంటి వాడు. వైదర్భదుహితారామ కేశినీ నామనామతః, ఆయన విదర్భరాజు యొక్క కుమార్తె అయినటువంటి కేశిని ఆయన యొక్క పెద్ద భార్య. ఆవిడ జ్యేష్ఠా సగరపత్ని సా ధర్మిష్ఠా సత్యవాదిని. ఆమె చాలా ధర్మమును అనుష్ఠించేటటువంటి స్వభావము కలిగినది, సత్యమును మాట్లాడుతుంది. అరిష్టనే విదుహిత రూపేణ ప్రతిమా భువి ద్వితీయ సాగరస్యాసీత్ పత్ని సుమతి సంజ్ఞిత. అరిష్టనేమి అని మారుపేరు కలిగినటువంటి కశ్యప ప్రజాపతి యొక్క కూతురు అన్నారు వ్యాఖ్యాతలు చాలా చోట్ల. ఆ అరిష్టనేమి యొక్క కుమార్తె అయినటువంటి సుమతి అనబడేటటువంటి ఆమె గొప్ప లావణ్యవతి, సౌందర్యవతి. ఆమె సగర చక్రవర్తి యొక్క రెండవ భార్య. ఇద్దరు భార్యలతో సగర చక్రవర్తి చాలా సంతోషంగా కాలం గడుపుతున్నాడు. సంతానం లేదు. ఇక్ష్వాకు వంశంలో తరచుగా ఈ సమస్య మీకు కనపడుతూ ఉంటుంది. సంతానం ఉంటూ ఉండదు, దిలీపుడు అదే సమస్య, సగర చక్రవర్తి అదే సమస్య, దశరథ చక్రవర్తి అదే సమస్య. అందుకే భగీరథుడు దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని సాధించే ప్రయత్నం చేశాడు. అంటే వంశ చరిత్రని అర్థం చేసుకోవడం అన్నది ఎంత ముఖ్యమో మీరు తెలుసుకోవలసి ఉంటుంది. ఇవాళ మనకేమైపోయిందంటే లోకంలో చదువు అంటే అది ఎక్కడి వరకు పరిమితం అయిపోయిందంటే కేవలం పుస్తకం చదువుకోవడం అంతే చదువు అంటే. తప్ప మీ తాతగారు ఎవరండి అని అడిగారనుకోండి తెలీదు, మీ గోత్రం ఏమిటండి అని అడిగారనుకోండి తెలీదు, మీ ఋషులు ఎవరండి అని అడిగారనుకోండి ఏమి తెలీదు, మీ మేనత్ ఎవరు వాడికి తెలీదు. ఎందుకంటే మనం అసలు పంపం, అందులో ఎటువంటి సిస్టమ్ మనం ఇవాళ తయారు చేసేసుకున్నామంటే ఇదొక దారుణమైనటువంటి స్థితి. నాకు తరచుగా అదే జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది, పౌల్ట్రీ ఫామ్స్ ఉంటాయి, ఈ కోళ్ళు పెంచేటటువంటివి. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, నీకు అదే పని అనుకోకండి, చూసినది గుర్తొస్తుంటుంది అంతే. ఆ పౌల్ట్రీ ఫామ్స్లో కోళ్ళని పెంచుతూ ఉంటారు. అవి ఎక్కువ స్వేచ్ఛగా తిరగడానికి చోటు ఉంచరు. కోడి పక్కన కోడి, కోడి పక్కన కోడి దగ్గర దగ్గరగా పెరుగుతాయి. ఎందుకంటే అవి కొంచెం ఎక్కువ కదిలితే వాటికి ఉన్నటువంటి శక్తి క్షయం అవుతుందని ఎక్కువ కదలడానికి అవకాశం ఇవ్వరు వాటికి. అది అక్కడే పుడుతుంది, అక్కడే పెరుగుతుంది, అక్కడే తింటుంది, అక్కడే విసర్జిస్తుంది, అక్కడే గుడ్డెడుతుంది. వాడు వచ్చి కింద నుంచి గుడ్లెట్టుకుపోతాడు. ఆఖరణ దాని యొక్క ఒకే ఒక యాత్ర ఏమిటంటే అదే దాని అంతిమ యాత్ర. వాటి కాళ్ళన్నీ కలిపి ఓ గుత్తి కింద కట్టి పడుకుపోతారు. చాలా దారుణంగా ఉంటుంది ఆ స్థితి. ఆ తీసుకెళ్ళడం కూడా ఆ పాపం తలలు రోడ్డు కొట్టుకుపోతుంటే తీసుకెళ్తారు. తీసుకెళ్ళి పైన ఎక్కింది అంటే దాని కంఠం పోయిందని గుర్తు, కింద ఉంది అంటే కంఠం పోవడానికి క్యూలో ఉందని గుర్తు, అంతే దాని జీవితం. ఇవాళ మనం పిల్లల్ని స్కూలుకు పంపించే విధానం కూడా అంతే. 30 మంది కూర్చునేటటువంటి తరగతి గదిలో పౌల్ట్రీ ఫామ్లో కోళ్ళు ఎలా ఉంటాయో అలా 60 మంది కూర్చుని ఉంటారు. పొద్దున్న 6 గంటలకు వెళ్తే రాత్రి 8 గంటల వరకు చదివే దిక్కుమాలిన చదువు.
ఆ చదువుకు అర్థమే ఉండదు. వాడికి ఇంకేమీ తెలియదు. వాడికి ఏం తెలుసు అంటే స్టాప్ వాచ్ పెట్టి 60 నిమిషాల్లో ఎన్ని బిట్లు చేసేయగలవు. సంస్కారాన్ని పక్కన పెట్టని చదువు, ఇదే ప్రమాదం అంతా తీసుకొచ్చేస్తుంది. అక్కడే వచ్చింది ఇబ్బంది అంతా. చదువుది తప్ప అంటే సంస్కారం లేని చదువుది తప్పు, సెల్ ఫోన్ది తప్ప అంటే సెల్ ఫోన్ది తప్పు కాదు. ప్రవచన మంటపంలో సెల్ ఫోన్ వినడం, సెల్ ఫోన్ మాట్లాడడం, సెల్ ఫోన్ రింగ్ వచ్చేటట్టుగా దగ్గర పెట్టుకోవడం తప్పు. ఇదే నేను చెప్పింది. విశ్వామిత్రుడు నేర్పింది ఏమిటి అంటే నిగ్రహం నేర్పాడు రామచంద్రమూర్తికి. నిగ్రహం లేకుండా ఏది ఉన్నా ప్రమాదమేనండి. కాబట్టి నేను ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే ఆ సగర చక్రవర్తికి 2 భార్యలున్నా సంతానం లేరు. ఇప్పుడైనా సంతానం కోసమని తపస్సు చేయడానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? హిమవంతం సమాసాద్య భృగుప్రస్రవణీగిరౌ. భృగుప్రస్రవణము అనబడేటటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రదేశాన్ని చేరుకున్నాడు హిమవత్ పర్వతం మీద. ఎందుకంటే దేశము కాలము ప్రదేశము, దేశమే ప్రదేశము, దేశమునకు ఒక శక్తి ఉంటుంది. శృంగేరి పీఠం శృంగేరిలోనే ఎందుకు ఉండాలి? గుంటూరులో పెట్టకూడదా శంకరాచార్యులు వారంటే? శృంగేరిలో ఆ శక్తి కనపడింది, తపో శక్తి. దేశమునకు ఆ శక్తి ఉంటుంది, భూమండలమునకు. కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన తపస్సు చేశాడు భార్యలతో కలిసి. ఎవరి గురించి? అదో గమ్మత్తు, భృగు మహర్షి గురించి తపస్సు చేశాడు. మహర్షి దర్శనానికి తపస్సు చేశాడు. అంటే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది, దేవతలు ఎంత శక్తివంతులో ఋషులు కూడా అంతే శక్తివంతులు. ఋషి కూడా మీకు అలాగే కృప చెయ్యగలడు. కాబట్టి ఆయన ఋషి గురించి తపస్సు చేశాడు. చేస్తే ఋషి ప్రత్యక్షమయ్యారు భృగు మహర్షి. దేనికి తపస్సు చేస్తున్నావు అది అడగక్కర్లేదు, ఆయనకి తెలుసు. ఆయన అన్నాడు, నీకు 2 భార్యలు కదా, ఒక భార్య యందు బహుసంతానము, అంటే చాలామంది పిల్లలు పుడతారు, ఒక భార్య యందు వంశకరుడు జన్మిస్తాడు, చాలా తథాస్తు. ఆయన వెళ్ళిపోతున్నారు. కుతూహలం అని ఒకటి ఉంటుంది లోకంలో. కుతూహలం అన్నది ఎందులోంచి వస్తుందో తెలుసా అండి? మీ మనసు యొక్క స్థితిలోంచి వస్తుంది. వెంకటాచలంలో దర్శనం చేసుకుని మీరు బయటికి వస్తున్నారనుకోండి, ప్రసాదం ఇస్తుంటారు, ఇలా 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 చూస్తుంటాడు. ఇటు కౌంటరు అటు కౌంటరు 2 దారులు ఉంటాయి, ఇటు నుంచి ఇస్తారు అటు నుంచి ఇస్తారు, ఇటు అటు కూడా చూసి పెడతాడు. ఎందుకంటే చక్ర పొంగలు ఇటు ఇస్తున్నారని చూస్తాడు. అంటే తనకి ప్రసాదం మీద కుతూహలం కన్నా చక్ర పొంగలి మీద కుతూహలం ఎక్కువ. జిహ్వ చాపల్యం అక్కడ కూడా ఉంది అని గుర్తు. సరే ఏమో చక్ర పొంగల్ని ప్రసాదంగా తీసుకున్నాడు కదండి అంటే ఏమో కొంతవరకు పర్వాలేదేమో, కానీ అదేంటండి ఎట్టిడితే ఏదిస్తే అది ప్రసాదం అండి నాకు అన్నవాడికి అలా చూడక్కర్లేదు. అక్కడికి వెళ్ళి చెయ్యి పెట్టి చేతిలో ఏం పెడితే కళ్ళకు అద్దుకుని అది నోట్లో పెట్టుకుని వెళ్ళిపోతాడు కదా. కుతూహలం ఎక్కడుంటుందో అంటే మనసు యొక్క స్థితిని బట్టి ప్రశ్న వస్తుంది ఎప్పుడూను. నేను అందుకే మీతో మనవి చేశాను, అది ఒక పెద్ద మనస్తత్వ శాస్త్రం అండి. శ్రీరామాయణం బాగా జీర్ణమైతే మీతో మాట్లాడే మనిషి యొక్క మాటని బట్టి ఆయన సంస్కారాన్ని లెక్క కట్టేస్తారు మీరు, తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు 2 భార్యలు అన్నారు, మాలో ఎవరికి వంశకరుడు ఎవరికి బహుపుత్రులు? అంటే ఇద్దరికి ఏదో కోరిక ఉందిగా, ఇద్దరూ ఎక్కువ సంతానమే కావాలని కోరుకుంటే ఇబ్బంది, కానీ ఇద్దరికి ఏమో వేరు వేరు కోరికలు ఉన్నాయేమో అంటే భృగు మహర్షి అన్నారు, ఆ గొడవ ఎందుకు మీకు, మీకెలా కావాలి అడగండి అన్నారు. మునేస్తువచనం శ్రుత్వా కేశిని రఘునందన పుత్రం వంశకరన్ రామ జగ్రాహన్ నృపసన్నిధౌ. అంటే రాజసన్నిధిలోనే అడిగింది. అంటే రాజుగారిని వీళ్ళు ఏమండి అడగండి అడగండి, మాలో ఎవరికి ఎక్కువ మంది పిల్లలో ఎవరికి ఒక్క పిల్లాడు పుడతారో మీరు అడగండి మీరు అడగండి అన్నారని గుర్తు కదా. మళ్ళీ భార్యల్ని తీసుకుని భృగు మహర్షి దగ్గరికి వెళ్ళి నిలబడి అడిగాడంటే ఏంటండి దాని అర్థం? కుతూహలమును ప్రదర్శించిరి. ఇప్పుడు భృగు మహర్షి మీరే అడగండి అన్నారు. అంటే పెద్ద ఆవిడంది, మునిస్తువచనం శ్రుత్వా కేశిని రఘునందన. రఘునందన ఓ రామ, రాముడికి చెప్తున్నాడు పిలిచి ఈ కథ అంతాను. ఆ ముని ఆమెని అడిగినప్పుడు నాకు వంశకరుడైనటువంటి ఒక్క కుమారుడు కావాలి అని అడిగింది. అందుకని మహర్షి అన్నారు తథాస్తు, నీకు వంశకరుడైన కుమారుడు లభిస్తాడు. రెండో ఆవిడంది, షష్ఠీం పుత్ర సహస్రాణి సుపర్ణ భగినీ తదా మహోత్సాహాన్ కీర్తిమతో జగ్రాహ సుమతి సుతాన్. సుమతి రెండవ భార్య. ఈవిడ చాలా చిత్ర విచిత్రమైనటువంటి స్థితిలో ఉంటాయి ఒక్కొక్కరి మనస్సు. ఆ మాటకి ఉండేటటువంటి అర్థాన్ని తెలుసుకోకుండా
దాని లోతుపాతులు పరిశీలనం చేయకుండా గబుక్కుని ఉత్సాహపడిపోతే అలాగే ఉంటుంది. షష్టిం పుత్ర సహస్రాణి, 60,000 మంది పిల్లలు నాకు కావాలండి, ఎక్కువ మంది పిల్లలు కావాలని. 60,000 మంది పిల్లలు, సుపర్ణ భగిని తదా, కశ్యప ప్రజాపతి కూతురు కాబట్టి గరుత్మంతుని చెల్లెలు, అందులో సుపర్ణ భగిని తదా గరుత్మంతుని చెల్లెలు సుమతి, మహోత్సాహాన్ కీర్తిమతో. మహోత్సాహాన్ అంటే, ఈ మహోత్సాహాన్ అంటే ఎటువంటిదంటే, ఈ పని చెయ్యి అన్నారనుకోండి, ఏమంటే అలా చేస్తే ఇబ్బంది వస్తుందేమో ఒకసారి ఆలోచించండి అని అనడు. ఒకవేళ ఎవరైనా ఇంకా చెప్దామన్నా అక్కడ ఉండడు, ఏమయ్యో ఆగ అలా వెళ్ళిపోతున్నాయి దానివల్ల ఇబ్బంది వస్తుందేమో అని మళ్ళీ ఏమైనా చెప్దాం అనుకున్నారనుకోండి, ఆయన అక్కడ ఉండడు, వెళ్ళిపోతాడు ఆ పని మీద. అత్యుత్సాహం అన్నమాట మహోత్సాహాన్, అంత ఉత్సాహం ఉన్నవాళ్ళు 60,000 మందిని. కీర్తిమతో, కానీ కీర్తిని గణిస్తారు అంటే వాళ్ళ పేరు మీద అలా కీర్తి నిలబడిపోతుంది. అటువంటి వాళ్ళని నాకు కావాలి అని అడిగింది ప్రభాస్తు. ఆయనకి ఏముంది, మహానుభావుడు వాక్కు చేత ఇవ్వగలడు. ఇద్దరికీ మీకు ఇలాగే నేను కటాక్షిస్తున్నాను, అలాగే మీకు సంతానం కలుగుతుంది అన్నారు. సరే, ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత సగర చక్రవర్తి భార్యలలో పెద్దావిడికి ఒక కుమారుడు కలిగాడు, ఆయనకి అసమంజసుడు అని పేరు పెట్టారు. రెండవ ఆమెకి ఒక పెద్ద పిండం ఒకటి పుట్టింది. ఆ పిండానికి తేనె పట్టుకు తేనెటీగలు ఎలా ఉంటాయో అలా 60,000 మంది చిన్న 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 పిల్లల యొక్క వ్యూహము దానికి అంటుకుని ఉంది. దాదులు వీళ్ళని నీతి కుండల్లో పెట్టి పెంచి పెద్ద చేశారంటే ప్రిమిచ్యూరుడు భర్త అన్నది రామాయణ కాలానికే ఉందిలా ఉంది. అందుకని 60,000 మందిని నీతి కుండల్లో పెట్టి పెంచి పెద్ద చేశారు. ఇప్పుడు ఈ 60,000 మంది పెద్దవాళ్ళయ్యారు, అసమంజసుడు పెద్దవాడయ్యాడు. అసమంజసుడు ఈ 60,000 మంది అన్నదమ్ములు కదండి అవుతారు, ఇద్దరు భార్యల బిడ్డలు కాబట్టి. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, నేను ఎందుకు ఈ బంధుత్వం మీకు చెప్తున్నానంటే ఎదర చాలా అవసరం అవుతుంది ఇది. ఈ అసమంజసుడు ఒక పని చేస్తుండేవాడు, సరయూ నదిలో ఆడుకుందాం రండని పిలిచేవాడు పిల్లల్ని. వాళ్ళందరూ పిల్లలు కదా, సరే ఆడుకుందామని వెళ్ళేవారు. ఆయనకు ఒక అలవాటు, ఆడుతూ ఆడుతూ ఏం చేసేవాడంటే పిల్లల్ని తీసుకెళ్ళి సరయూ నదీ తీరంలో ఉండేటటువంటి నీటిలో వాళ్ళకి ఊపిరి ఆడకుండా నొక్కి చంపేసేవాడు. వాళ్ళు గిలగిలగిలగిలి తన్నుకుని చచ్చిపోతే రాజుగారి కొడుకు కదా, ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఇది ఎంతకాలం ఓర్చుకుంటారు ప్రజలు, చెప్పి చూశారు రాజుగారికి, రాజు చాలా తీవ్రంగా మాట్లాడాడు, నువ్వు ఇలా చేయకూడదని చెప్పాడు. అది మనకి ఎందువల్ల తెలుస్తుందంటే ఆయనకి తర్వాత పెళ్ళైపోయి కొడుకు కూడా పుట్టాడు కాబట్టి మారాలి కదా, మారలేదనే అర్థం. కొడుకు పుట్టేశాడు, ఆ కొడుక్కి అంశుమంతుడు అని పేరు కూడా పెట్టాడు సగర చక్రవర్తి. అయినా అతను మారినట్టు కనపడదు, అతను పిల్లల్ని అలా చంపుతూనే ఉన్నాడు. అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క పైశాచికమైన ఆనందం. కాబట్టి ఏవం పాప సమాచార సజ్జన ప్రతిపాదక పౌరాణామహితే యుక్త పుత్రో నిర్వాసిత పురాత్. ధర్మం అంటే అది. ధర్మం అంటే 10 మంది బిడ్డలు పోయి ఏడుస్తుంటే నా పిల్లాడు సంతోషిస్తున్నాడని ఊరుకోవడం కాదు, ధర్మం ధర్మమే. కాబట్టి రాజు అన్నాడు, సజ్జన ప్రతిబాధక, సజ్జనుల్ని బాధిస్తోంది నా కొడుకు ప్రవర్తన, కాబట్టి వీడి ఊళ్ళో ఉండడానికి వీల్లేదని రాజ్య బహిష్కారం విధించాడు, నువ్వు నా దగ్గర ఉండకుండా వెళ్ళిపో అన్నాడు. అసలు తండ్రికి కొడుకు కనపడకుండా దూరంగా వెళ్ళిపోతున్నాడు అంటేనే చాలా బెంగ. అటువంటిది తండ్రి తనంత తానుగా కొడుకుని రాజ్య బహిష్కారం విధించాలి అంటే చాలా కష్టం. అది రాజే తలుచుకుంటే దాన్ని ఎలాగైనా సరే తిమ్మిని బమ్మి చేసి తన కొడుకే ఒప్పు అని నిరూపించవచ్చు, కానీ అది ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి చక్రవర్తుల లక్షణం కాదు. ధర్మం కోసం అవసరమైతే తన కొడుకుని విడిచిపెట్టాడు రామా సగర చక్రవర్తి, జ్ఞాపకం పెట్టుకో. ఇప్పుడు ఏం చేస్తోంది ఇది రాముడి మీద, గుర్తించండి, త్యాగం చెయ్యగలిగిన లక్షణాన్ని పెంచుతోంది. ఇదే నేను మీకు చెప్పింది, ధర్మం కోసం ప్రజల కోసం అవసరమైతే కడుపున పుట్టినటువంటి కొడుకుని విడిచిపెట్టాడు మా వంశంలో ఉన్నటువంటి పెద్ద ఆయన. పూర్వీకుల యొక్క గౌరవం కోసం, ప్రజలకి రాజారాముడుగా తాను కూర్చునే ధర్మం కోసం అవసరమైతే సీతమ్మ తల్లిని దూరంగా పెట్టగలిగినటువంటి మనస్థితిని, అటువంటి వజ్రశక్తిని రామచంద్రమూర్తికి ఇచ్చినటువంటి శక్తి ప్రచోదనానికి బీజం ఎక్కడుందంటే విశ్వామిత్రుడి వాక్కులో ఉంది.
ధర్మం కోసం ఎలా నిలబడాలో నేర్పాడు మహానుభావుడు. అందుకు చెప్తాడు, ఎక్కడ ఏ కథ చెప్పాలో చెప్తాడు. ఎంత అందంగా మాట్లాడతాడు చూడండి, అనుష్టుప్లో మాట్లాడతాడు, పెద్ద ఏం విశేషమైన వర్ణన చేయడు ఒక్క మాట. కానీ అది జారిపోయింది అనుకోండి, ఆ మాట అది పట్టుకోలేదు అనుకోండి, రాముడు రాముడి వ్యక్తిత్వం దిద్దపడదు. గురువు నోటి వెంట వస్తున్నటువంటి మాట ప్రతి మాటని పట్టుకోవడంలోనే అభ్యున్నతి ఉంటుంది. గురువు గారికి పనే ఉంది మాట్లాడమే పని అనుకుంటే శిష్యుడు ఉద్ధరణ పొందలేడు. ఏవం పాప సమాచార సజ్జన ప్రతిబాధక పౌరాణామహితే యుక్త పుత్రో నిర్వాసిత పురాత్. రాజ్యంలోంచి వెళ్ళగొట్టాడు, వెళ్ళగొట్టి ఆయన కొడుకైనటువంటి అంశుమంతుణ్ణి మాత్రం దగ్గర పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకోవాలి అంటే, నువ్వు మీ అబ్బాయిని తీసుకుని అవతలపోవడం లేదు, నువ్వు మీ అబ్బాయిని తీసుకుని అవతలపోవడానికి అబ్బాయి చేసిన తప్పే ఉంది, మనవన్ని ఉంచుకున్నాడు. నేను కూడా మా నాన్నగారితో పోతానన్నాడు అనుకోండి, అయితే బాగుంటాడు. అలా అనలేదు వాడు. అంటే వాడు ధర్మాధర్మ విచక్షణ ఎరిగినవాడు, పిల్లవాడి స్థాయిలో ఉన్నవాడు కాబట్టి నేను వాడంటున్నాను. మా నాన్నగారితో వెళ్తానని లేదు, మా తాతగారితో ఉంటానన్నాడు. అంటే తాతగారు బిడ్డని విడిచిపెట్టేస్తే మా నాన్నగారిని పంపించినా మా తాతగారు, మా తాతగారి ధర్మనిష్ట అంత గొప్పది అని తాతగారి పక్కన మనవడు ఉండిపోయాడు. తండ్రి ఆ స్థితి, కొడుకు ఈ స్థితి, పైన తండ్రి తాతగారిది ఆ స్థితి, మధ్యలో ఉన్నవాడిది ఇంత విచిత్రమైన స్థితి. ఎందుకు వస్తాయి ఇలాగా? అదే కర్మ ఫలితాలంటే. ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి. మీరు అదొక్కటి పట్టుకుని ఎంతైనా విశ్లేషణలోకి వెళ్ళచ్చు. రాముడి మనసులోకి నాటుకుపోతున్న ఇవన్నీ, నేను పుట్టిన వంశం ఇంత గొప్పది, నా ముందు ఉన్నటువంటి వాళ్ళు అంత గొప్పవాళ్ళు, నేనొక్క పొరపాటు చేస్తే వాళ్ళందరూ సిగ్గుతో తలంచుకుంటారు, మా వంశంలో చెడ పుట్టాడు వీడు, వీడి వల్ల మేమందరం ధర్మాత్ములమై కూడా ఇలా తల దించుకు నిలబడుతున్నాం, వీడు మా వంశంలో పుట్టినందుకు అని వాళ్ళు బాధపడతారు. నేను అలా ప్రవర్తించకూడదు, మా తాత మా తండ్రులు గౌరవింపబడాలి, నన్ను చూసి సంతోషించాలి, మా రాముడు ఇటువంటి వాడు అని వాళ్ళు సంతోషించాలి. అబ్బా ఏమి అంశవంతుడు, ఏమి సగర చక్రవర్తి, ఏది చేస్తే ప్రభు రాజ్యంలోంచి పంపించేయచ్చు అంటే, ఊరి క్షేమం కోసం అవసరమైతే తన కొడుకును వదిలేశాడు. తన కొడుక ఊరా అంటే ఊరే కొడుకు కాదు, ఇది ప్రభు అంటే. ఊరా కొడుక అంటే ఊరిపోతే పోయింది, నా కొడుకు బాగుండాలన్నవాడు ప్రభువుగా కూర్చోవడానికి అనర్హుడు కదండి. ఇది రామాయణం అంటే, ఇది నేర్పుతోంది ఒక రాజుకుండవలసినటువంటి లక్షణాన్ని నేర్పుతోంది. ఇందులోంచి వచ్చాడు రాజారాముడు. ఈ రాజారాముడు మనకి ఆదర్శ పురుషుడయ్యాడు. చెక్కినవాడు విశ్వామిత్రుడు, అందుకే నాకు ఆయన పేరు చెప్తే చాలంత గౌరవం. నాకు బాలకాండ చెప్పడం అంటే ఎందుకు సంతోషం అంటే, ఆ మహానుభావుడి పేరు 10 మాటలు ఉచ్చరిస్తానని సంతోషం. కాబట్టి విశ్వామిత్రుడే కాదు, లోకంలో ఎక్కడ ఏ గురుస్థానంలో ఉన్న వ్యక్తి అయినా నా దృష్టిలో ఆయన విశ్వామిత్ర తత్వం ఉన్నవాడే అని నేను నమ్ముతాను. కాబట్టి తస్య పుత్రోంశుమాన్ నామ అసమంజస్య వీర్యవాన్ సంహత సర్వలోకస్య సర్వస్యాపి ప్రియం వదః. ఆయన కుమారుడైనటువంటి అంటే అసమంజసుని కుమారుడైనటువంటి అంశుమంతుడు మాత్రం ధర్మాత్ముడై లోకంలో ఉండేటటువంటి ప్రజలందరి చేత ప్రేమింపబడి అందరి చేత గౌరవింపబడ్డాడు. సగర చక్రవర్తి చాలా సంతోషించారు అని ఆయన అన్నారు. సగర చక్రవర్తి అశ్వమేధయాగం చేశాడు అన్నారు, అంతే అని తర్వాత విషయానికి వెళ్ళిపోబోతున్నారు. ఆయన పరిశీలనం చేస్తాడు, ఇలా చెప్పినా వింటాడా, దాంట్లో వివరం తెలుసుకోవాలని ఏమైనా కోరుకుంటాడా. అందుకని అన్నారు, సగర చక్రవర్తి అశ్వమేధయాగం చేశాడయ్యా, అశ్వమేధయాగం పూర్తయిపోయింది, తర్వాత ఆయన వంశంలో అంటున్నారు. ఆగండి 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 గురువుగారు, ఆగండి ఒక్కసారి, అశ్వమేధయాగం చేశారా మా వంశంలో సగర చక్రవర్తి, మా పూర్వీకుడు మహానుభావుడు, ఏం అశ్వమేధయాగం అండి, ఎంత గొప్పదండి అశ్వమేధయాగం అంటే. శ్రోతుమిచ్చామి భద్రంతే, గురువుగారు నన్ను కృప చెయ్యండి, వివరంగా చెప్పండి అని ఎలా అడుగుతాడు, గురువుగారు నన్ను కృప చెయ్యండి, శ్రోతుమిచ్చామి నాకు బాగా వివరంగా వినాలనుంది, మహానుభావులు ఎంత గొప్పగా చేశారండి మా పూర్వీకులు, విస్తరేణ కథా మిమాం బాగా వివరించి నాకు చెప్పరా గురువుగారు నా మీద కృపచేత. పూర్వకోమే కథం బ్రహ్మాన్, బ్రహ్మన్ యజ్ఞం వై సముపాహరత్. ఆ యజ్ఞం చెయ్యడం అంటే అంత తేలిగ్గా ఏం ఉండదు అశ్వమేధయాగం.
ఆ యజ్ఞాన్ని మా పూర్వీకుడైనటువంటి సగర చక్రవర్తి ఎలా చేశారో నాకు చెప్పవలసింది అని ఒక నవ్వు నవ్వాడు. విశ్వామిత్ర స్తుకాకుత్సం ఉవాచ ప్రహసన్నివా, ఓ చిరునవ్వు చిందించేట విశ్వామిత్రుడు. ప్రహసన్నివా, దేనిక చిరునవ్వు? ఇదిరా అబ్బాయి నీకుండవలసిన లక్షణం. మీ తాతగారు రా అన్నారనుకోండి, ఎవరో తెలుసున్న వాళ్ళు, అమ్మ బాబోయ్ ఆయన దగ్గరికి వెళ్తేనండి సుత్తీసేస్తాడంటారు ఇవాళ మన పిల్లలైతే. మాకెందుకండి మా తాతగారి గోళ? అసలు తాతగారి గురించి నాయనమ్మ గురించి ఎంత లేకిగా మాట్లాడచ్చో, ఎంత పేరు పెట్టి పిలవచ్చో, ఎంత అసహ్యంగా ప్రవర్తించచ్చో, ఆదర్శంగా డబ్బులిచ్చి మరీ చూపించి నేర్పించుకుంటున్నాం మనం కాదా? సినిమాల్లో తీసేవి అంతకన్నా గొప్పగా ఏమైనా ఉన్నాయా? కానీ రామాయణం అది కాదే. తన పూర్వీకులు అశ్వమేధం చేశారని చెప్తే ఏది నాకు వివరంగా చెప్పండి అని అడిగాడు. తన పూర్వీకుల పట్ల అంత గౌరవం, అంత మర్యాద. మా వంశంలోనండి ఆయన మహానుభావుడు ఫలానా వారు ఉండేవారు అని తన తాత గురించి, తన ముత్తాత గురించి తెలిసి చెప్పుకుని పొంగిపోయిన వాడెవడో వాణ్ణి చూసుకుని సంతోషిస్తారు పితృదేవతలు. తండ్రి గురించి తెలియదు, తాత గురించి తెలియదు, తండ్రి గారు చేసింది తెలియదు, తాతగారు చేసింది తెలియదు, దేనికి నువ్వు ఇంకా నీ జన్మకి ప్రయోజనం? నేను మీకు ఒక యథార్థం చెప్తున్నాను, ఇవాళ నేను ఇక్కడికి రామాయణం చెప్పడానికి రావడానికి కారణం ఒక్కటే. హరిప్రసాద్ గారు నాతో కన్నులు నీరు పెట్టుకుని ఓ రోజున ఓ మాట చెప్పారు. రామచంద్రమూర్తి ఊరేగింపు వెళ్ళిపోతుంటే మా నాన్నగారు ఇంట్లోంచి చూసి పరమ సంతోషంగా బయటికి వచ్చి హారతిచ్చి లోపలికి వెళ్ళి కూర్చుని రామనామం చెప్పుకుంటూ శరీరం వదిలిపెట్టారండి. మా నాన్నగారికి అంత రామభక్తి, కోటేశ్వరారు అని చెప్పుకుని కళ్ళమ్మ నీళ్లు పెట్టుకున్నారు. అంత రామభక్తి కలిగినటువంటి తండ్రి పట్ల ప్రీతి కలిగిన కొడుకు రామాయణం చెప్పమని అడిగాడు. ఇంకంతకన్నా ఏ కారణం కావాలి నువ్వు రామాయణం చెప్పడానికి? సెలవు పెట్టెలవలసిందే నువ్వు. నీ పితృదేవతల పట్ల నీకు ప్రేమ లేకపోతే, నీ తండ్రి మీద ప్రేమ లేదు, నీ తాత మీద ప్రేమ లేదు, బూడిదలో ఎందుకు నీ చదువు? ఏ ఎందుకు పనికొస్తుంది? తండ్రిని వృద్ధాశ్రమం, తల్లిని వృద్ధాశ్రమం, నీ పినతండ్రిని గౌరవించవు, పెద్ద తండ్రిని గౌరవించవు, గురువుని గౌరవించవు, నీకు ఎవ్వరి పట్ల గౌరవం లేదు. నీ ఎంత నువ్వు పుట్టావు, నీ ఎంత నువ్వు పెరిగావు, నీ శుభలేఖ మీద పెద్దవాళ్ల పేరు ఉండదు. నీకు నువ్వు పిలుచుకుంటూ శుభలేఖ వేసుకుంటావా? ఏ అనాథవా నువ్వు? ఏమన్నా నీకు తల్లిదండ్రులు లేరు? ఐ సొలిసిట్ యువర్ గ్రేషియస్ ప్రజెన్స్ ఏంటండి? నీ పెద్దవాళ్ళు పిలవాలా, నువ్వు పిలుచుకుంటావా? నా పెళ్లికని ఎవరు లేరా నీకు? అనాథమా? ఏమా దరిద్రం అంటే, ఇవాళ మనం వింత పోకడలకి పోయి మన సంస్కృతి కాని సంస్కృతిని నెత్తికెత్తుకుని పాడు చేస్తున్నది ఎవరైనా ఉంటే పెద్దవాళ్లే, నేను క్షమింపబడేదనుగాక. రామాయణం పిల్లలకి తెలియకపోతే తప్పు పెద్దవాళ్ళదే. మీరు కొనలేదు రామాయణం, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశారు లేచిన దగ్గర నుంచి. చిన్న యాపిల్ పళ్ళల్లో లక్షో వంతు డబ్బు పెట్టి 6 కాండలు గోరఖ్పూర్వి కొని ఇంట్లో పెట్టుంటే నీ కొడుకు ఎప్పుడో ఒకప్పుడు రామాయణం చదివి ఉండేవాడు. నీ ఇంట్లో ఇంటీరియర్ డెకరేషన్కే అంత డబ్బు ఖర్చు పెట్టావు, నీ ఇంట్లో 6 కాండల రామాయణం లేదు. దేనికి నిన్ను మన్నించాలి, దేనికి గౌరవించాలి? ఈ రామాయణం అంత బరువైందా? 6 కాండల పుస్తకం కొని నీ ఇంట్లో పెట్టలేదు. 12 స్కంధాల భాగవతం పోతన గారిది నీ ఇంట్లో లేదు. నీ ఇంటి పిల్లలు సంస్కారవంతులు అవ్వాలని నువ్వు కోరుకోవడానికి నీకున్న నైతికమైన అర్హత ఏంటి? లేదు. మనకి ఎక్కడ కోల్పోతున్నామంటే మన సంస్కారాన్ని మనం విడిచిపెడుతున్నాం. నా ఆర్తి చేత పలికిన వ్యగ్రతతో కూడిన మాటలు మన్నింపబడుగాక. కాబట్టి ఇప్పుడు 60,000 మంది పెద్ద ఒక భార్య పిల్లలు, రెండవ భార్య యొక్క పెద్ద భార్య యొక్క మనవడు, పెద్ద భార్య వైపు నుంచి వచ్చినటువంటి మనవడు, ఎందుకంటే అసమంజసుని యొక్క కొడుకైన అంశుమంతుడు, రెండవ భార్య యొక్క పుత్రులైన 60,000 మంది పిల్లలు. అంటే పిల్లలు 60,000 మంది ఉన్నారు, ఒక మనవడు ఉన్నాడు సగర చక్రవర్తి. ఈయన అశ్వమేధయాగాన్ని సంకల్పం చేశారు. సంకల్పం చేసి గుర్రాన్ని విడిచిపెట్టాడు. ఏమిటి ధైర్యం? 60,000 మంది కొడుకులే ఉన్నారు. ఈ భూమి 60,000 యోజనములట, 60,000 యోజనములు కాబట్టి యోజనానికి ఓ పిల్లాడు వెళ్ళినా గుర్రాన్ని ఎవడో ఎత్తుకుపోలేడు కదండి. కాబట్టి అశ్వమేధ యాగం చేద్దాం అనుకున్నాడు. అనుకుని గుర్రాన్ని విడిచిపెట్టాడు. చిత్రం ఏం జరిగిందంటే, రాక్షసీం తనుమాస్థాయ యజ్ఞీయాశ్వమపాహరత్ హ్రియమాణీ తుకాకుత్స తస్మిన్నశ్వే మహాత్మనః. దేవేంద్రుడు రాక్షస స్వరూపాన్ని మాయాస్వరూపంగా గ్రహించి ఆ గుర్రాన్ని ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోతే ఇప్పుడు ఆ గుర్రం కనపడలేదు. ఆ గుర్రానికి రక్షకులుగా వెళ్ళిన వాళ్ళు వెనక్కి వచ్చేసారు.
వెనక్కి వచ్చేసి సగర చక్రవర్తి యజ్ఞ దీక్షలో ఉన్నాడు, అటు ఇటు కదలకూడదు దీక్షలో ఉన్నప్పుడు, అందుకని యజ్ఞ దీక్షలో ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చి చెప్పారు, గుర్రాన్ని ఎవరో ఎత్తుకుపోయారండి అన్నారు. ఇప్పుడు గుర్రం కనపడకపోతే, గుర్రం తిరిగి రాకపోతే యజమానికి, క్రతువు చేయిస్తున్న వాళ్ళకి కూడా అది అరిష్టం. కాబట్టి ఎలాగైనా గుర్రం తిరిగి రావాలి సగర చక్రవర్తి. కాబట్టి నువ్వు జాగ్రత్త, నువ్వు వెళ్ళడానికి వీలు లేదు, యజ్ఞ దీక్షలో ఉన్నావు, కాబట్టి ఎవరినైనా పంపు అన్నాడు. ఆయన 60,000 మంది పిల్లల్ని పిలిచాడు. మహోత్సాహం కదండి వాళ్ళు, లేదా చెప్పగానే వెళ్ళిపోతారంతే ఇంకా పని మీద. ఏకైక యోజనం పుత్ర విస్తారం అధిగచ్చత యావత్ తురంగ సందర్శ తావత్ ఖనతమేదినీం అన్నాడు. అంటే చూడండి, మనం కోపం వచ్చేస్తే ఎందుకు కనపడతారా, వెతికేసేయండి అంతే, శుభ్రంగా ఎక్కడి ఒక్కడ వెతకండి అంటాను చూసారా. అలా ఎందుకు కనపడదు గుర్రం? 60,000 యోజనాల భూమిని, మీ 60,000 మంది ఒక్కొక్కడు ఒక్కొక్క యోజనం తరపున భూమిని అంతటినీ గోతులు పెట్టి తవ్వేసి వెతికేయండి, ఎక్కడ ఉంటుంది గుర్రం, కనపడి తీరుతుంది అన్నాడు. ఇది వెతకడం విషయంలో ఉపయోగించిన మాట వ్యగ్రత. అంటే గుర్రం పోయిందన్నటువంటి తాపత్రయంలో వాళ్ళు మహోత్సాహం. వాళ్ళు ఏం చేశారో తెలుసా అండి? యోజనాయామ విస్తారం ఏకైకో ధరణీతలం బిబుధు పురుష వ్యాఘ్ర వజ్రస్పర్శ సమైర్ణకైహి. వజ్రాల లాంటి గోళ్లతో వాళ్ళు 60,000 యోజనముల భూమిని గోతులు గోతులు కింద తవ్వేశారు. ఈ తవ్వేయడం ఎంత దూరం తవ్వేశారో తెలుసా అండి? 60,000 మంది కలిసి పెట్టినటువంటి గోతులకి ఆ గోళ్లతో తవ్వేస్తే పాతాళ లోకం దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంతంత గోతులు పెడితే ఈ మధ్యలో పన్నగములు కనపడ్డాయి, రాక్షసులు కనపడ్డారు, కనపడ్డ వాళ్ళందరినీ చంపుకుంటూ మా గుర్రం పోయింది, మా గుర్రాన్ని మీరే ఎత్తుకుపోయి ఉంటారు, మా గుర్రం కనపడేదాకా మేము వదిలిపెట్టాం, తవ్వేస్తామని తవ్వేస్తున్నారు. తవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఎంత దూరం వెళ్ళిపోయినా వాళ్ళకి గుర్రం కనపడలేదు. వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరికి వచ్చారు. నాన్నగారు, మీరు చెప్పినట్టే భూమిని అంతటినీ తవ్వేశాం, పాతాళం దాకా వెళ్ళిపోయాం, మాకు గుర్రం కనపడలేదు నాన్నగారండి అన్నారు. ఈలోగా వీళ్ళు ఊరుకుంటారా? మిగిలినటువంటి వాళ్ళు దేవతలు, గంధర్వులు, అసురులు, నాగులు, వీళ్ళందరూ కూడా వీళ్ళిలా భూమినంతటినీ పాడు చేసేస్తుంటే ఇబ్బందికి లోనైపోతున్నారు. వాళ్ళందరూ మరణిస్తున్నారు వీళ్ళ వల్ల. కాబట్టి వీళ్ళందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, ఏమండి వాళ్ళు 60,000 మంది భూమిని పాతాళం వరకు గోతులు తవ్వేస్తున్నారు, ఇన్ని జాతులు మరణిస్తున్నాయి వాళ్ళ చేతిలో, కాబట్టి ఇప్పుడు దీనికి పరిష్కారం ఏమిటి, ఎలా భూమి రక్షింపబడుతుందని అడిగారు. అయితే బ్రహ్మగారు అన్నారు, మీరేం కంగారు పడకండి రా, ఇది ఇలా జరగాలని రాసి పెట్టింది, దానికి ఒక కారణం ఉంది, మీకు నేను ఏదైనా చెప్తాను. భగవన్ పృథివీ సర్వ ఖన్యతే సగరాత్మజైహి బహవశ్చ మహాత్మానో హన్యంతే తలవాసినః అయం యజ్ఞహరోస్మాకం అనేనాశ్వోపనీయతే ఇతి తే సర్వభూతాని నిఘ్నంతి సగరాత్మజాః. ఈ పృథివీనంతటినీ గోతులు పెట్టి ఈ సగరులు సగర చక్రవర్తి యొక్క బిడ్డలు ఇన్ని భూతములను చంపుతున్నారు, దీనికి ఏమిటి పరిష్కారం అంటే, యస్యేయం వసుదాకృత్స్న వాసుదేవస్య ధీమతః కాపిలం రూపమాస్థాయ ధారయత్య నిశంధరాం తస్య కోపాగ్నినా దగ్ధ భవిష్యంతి నృపాత్మజాః. ఈ మాటలన్నీ చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి మాటలు. ఆయన అన్నాడు, బ్రహ్మగారు ఏమి పెద్ద కంగారు పడిపోలేదు, ఒరే నాయన ఈ భూమి వాసుదేవుడిదిరా అన్నాడు. రామాయణంలో ఈ ఒక్క మాట అర్థమైతే మీరు దేనికి అహంకరించవలసిన అవసరం ఉండదు. ఈశ్వరుడు నాకు ఒక సెంటు భూమి ఇవ్వలేదనుకోండి, ఒరే నీకు భూమి ఎందుకురా, నీకు ఇంకోలా బతికే అవకాశం నేను ఇస్తాను, హాయిగా అలా బతుకు అన్నాడు ఈశ్వరుడు. కాబట్టి ఆయనది అది ఇవ్వకుండా ఇంకోటిచ్చి బతకమన్నాడని సంతోషిస్తారు కదండి. మీకు 10,000 ఎకరాల భూమి ఉంది, మీది కాదుగా, వాసుదేవుడిది, మరి మీకెందుకు ఇచ్చాడు? కొన్నాళ్ళు దాన్ని మిమ్మల్ని అనుభవించి దాని మీద వచ్చేటటువంటి ఫలంతో ఐశ్వర్యంతో సుఖంగా ఆయనది అన్న బుద్ధితో బతకమని ఇచ్చాడు. నాది అన్నారనుకోండి సగరుల్లాగే ఉంటుంది, ఆయనది నాకు ఇచ్చాడు అన్నారనుకోండి ప్రసాదం అవుతుంది, అంతే తేడా. కాబట్టి వాసుదేవుడిది వీళ్ళదిగా తవ్వేస్తున్నారు రే, కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆయనే చంపేస్తాడు వాళ్ళని, మీరేం బెంగెట్టుకోకండి, మీరు వెళ్ళిపోండి. ప్రస్తుతం కపిల రూపంలో ఉన్నాడు విష్ణు భగవానుడు, ఆయన చేతిలో చచ్చిపోతారు వాళ్ళు.
అలా నిర్ణయింపబడిపోయిందిరా, మీరు వెళ్ళిపోండి ఏం పర్వాలేదు అన్నాడు ఆయన. నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది, రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి ఒక శిష్యుడు అడిగాట, ఈశ్వరుడు ఎప్పుడైనా పకపక పకపకన అవుతాడా అండి అని అడిగారు. అడిగితే రామకృష్ణ పరమహంస అన్నారు, అసలు ఈశ్వరుడు చేసేదే ఆ పని, ఎప్పుడూ పకపకాన అవుతూనే ఉంటాడన్నారు. అంటే అయ్యో ఎందుకండి అలా పకపక ఎప్పుడు నవ్వుతూ ఉండడం అని అడిగారు. అడిగితే టేపు పట్టుకుని భూమిని కొలతలు వేసుకుని నాదిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు చాలామంది నా దగ్గరికి వచ్చేసారు, మళ్ళీ ఇవాళ ఎంతమంది బయలుదేరి కొలత వేసుకుంటున్నారు అని నవ్వుతుంటాడు రా ఈశ్వరుడు అన్నారు. నిజంగాదండి, పేరెంట్ డీడ్ పేరెంట్ డీడ్ పేరెంట్ డీడ్ ఎంతమందికి మారిందో, ఎవడిది ఆఖరికిది, ఈశ్వరుడిది. ఏమి పిచ్చి, నాదని పిచ్చి, ఆ పిచ్చితోటి పాడు చేసుకోవాలి. కాబట్టి యస్యేయం వసుధాకృత్స్న వాసుదేవస్య ధీమత కాపిలం రూపమాస్థాయ ధారయత్య నిశంధరాం తస్య కోపాగ్నినా దగ్ధ భవిష్యంతి నృపాత్మజాః. భవిష్యత్తులో ఆయన కోపానికి వీళ్ళు భస్మరాశి అయిపోతారు. సరే, ఈలోగా వాళ్ళు మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి అన్నాడు, ఎందుకు వెనక్కి వచ్చారు మీరు, గుర్రం కనపడేంత వరకు అలా తవ్వుకుంటూ వెళ్ళిపోండి అంతే, భూమిని ఎక్కడొక్కడ ఉంటుంది అలా తవ్వుతూ వెళ్ళండి, ఎక్కడ దాచినా మీకు దొరుకుతుంది అన్నాడు. మళ్ళీ వెళ్ళారు 60,000 మంది. ఇప్పుడు ఎంత దూరం వరకు వెళ్ళిపోయిందో తెలుసా అండి, వాళ్ళు గొయ్యి పెట్టి తవ్వుకుంటూ వెళ్ళిపోవడం. వాళ్ళు అలా వెళ్ళిపోగా 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 తూర్పు దిక్కును తవ్వుకుంటూ కిందకి వెళ్ళిపోతే వాళ్ళకి దిశాగజం విరూపాక్షం ధారయంతం మహీతలం సపర్వత వనాంకృత్స్నాం పృథివీం రఘునందన శిరసాధారయామాస విరూపాక్షో మహాగజ యదా పర్వాణి కాకుత్స విశ్రమార్థం మహాగజ ఖేదాచ్ఛాలయతే శీర్షం భూమికంపస్తదా భవేత్. అప్పుడు వాళ్ళు తూర్పు దిక్కుగా కిందకి వెడితే వాళ్ళకి అక్కడికి వెడితే విరూపాక్షం అనేటటువంటి ఒక పెద్ద ఏనుగు ఒకటి కనపడింది, అది మోస్తోంది భూమిని తన కుంభస్థలం మీద. అది ఈశ్వరుడు యొక్క నిర్ణయం. ఇదంతా మన ప్రజ్ఞ అంటాం మనం. ఆయన పెట్టాడు అక్కడ దిగ్గజాన్ని, ఆ గజం మోస్తోంది, ఆ విరూపాక్షం అన్నది తూర్పు దిక్కున భూమిని అది బరువు మోస్తోంది. దానికిట అప్పుడప్పుడు తలకాయ నిప్పిడుతుంది, కుంభస్థలం నొప్పి పెడితే అది కొంచెం నొప్పి తగ్గడం కోసమని ఇలా అంటుంది. ఇలా అన్నప్పుడు భూమి కంపిస్తూ ఉంటుంది రామా, విశ్వామిత్రుడు చెప్తున్నాడు రామచంద్రమూర్తితో. భూమి కంపించడానికి కారణం అదిగో అది, ఆ ఏనుగుకి తల నొప్పి పెడితే ఒకసారి తల కదుపుతుంది, అది తల కదిపిందో భూమి కంపిస్తుంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి, ఏనుగండి అసలు ఎప్పుడూ తల కదపకుండా ఉండదు. ఏనుగు ఏం చేస్తుందో తెలుసా అండి, ఇంక అసలు కదులుతూ వెళ్ళడానికో కదలడానికో ఇంకా అవకాశం లేదనుకోండి, దానికి అలా అవకాశం లేనిది ఒక్కసారే ఉంటుంది. ఎప్పుడో తెలుసా, మామిటివాడు ఏం చేస్తాడంటే అంకుశాన్ని దాని రెండు కాళ్ళ ముందు ఇలా పెడతాడు అడ్డంగా. మీరు ఎప్పుడైనా గమనించండి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు కర్ర ఇలా పెట్టి తను కూర్చుంటాడు ఆ పక్కన, ఏనుగు వంక చూడండి ఇంకా ఆయన అలా పక్కన కూర్చుంటాడు. మామటివాడు అంకుశం కాని ముందు పెడితే ఏనుగు ఇంకా తన శరీరాన్ని కదిపి దాన్ని దాటి వెళ్ళదిహ, మళ్ళీ అంకుశం తీసే వరకు వెళ్ళదు. అంత పెద్ద ప్రాణి అయినా దానికి ఉన్న క్రమశిక్షణ అది, అలా లొంగిపోతుంది అంతే, అది వెళ్ళదిహ. కాబట్టి అది ఏం చేస్తుందంటే అది కదలకుండా ఉండలేదు, అందుకని తొండాన్ని ఇలా ఊపుతుంది, ఇలా ఊపుతుంది. మీరు ఎప్పుడైనా చూడండి తలకాయ ఇలా ఇలా ఊపుతూ ఉంటుంది, ఎందుకంటే ఇలా వెళ్ళడానికి దానికి అవకాశం లేదు, కర్ర అడ్డుంది. అందు కర్రేనండి చెట్లు విరగొట్టేస్తుంది, వెళ్ళదా అంటే గౌరవం అంతే. ఏనుగు లొంగిపోతుంది మామటి కర్రకి, మనం మాత్రం మన మనసుని లొంగదీయలేం, ఇది మన బలహీనత, అది ఆ ప్రాణి క్రమశిక్షణ అంతే. కాబట్టి అంత కదిలే స్వభావం ఉన్న ఏనుగు కదలకుండా మోస్తోంది భూమిని ఈశ్వర శాసనం. అది అప్పుడప్పుడు ఇంకా తలకాయ ఖేద పడితే కదుపుతుంది, భూమి కంపిస్తుంది రామా. తంతే ప్రదక్షిణం కృత్వా దిశాపాలం మహాగజం మానయంతో హితే రామ జిగ్ముర్భిత్స్వారసాతలం. వాళ్ళు ఆ ఏనుగుకి ప్రదక్షిణం చేసి పాతాళలోకంలోకి వెళ్ళిపోయారు. 60,000 మంది తూర్పు దిక్కుకే వెళ్ళరుగా, అందరూ తలో దిక్కుకి వెళ్తారు, కొంతమంది దక్షిణ దిక్కును తవ్వారు. దక్షిణ దిక్కును తవ్వి కిందకెడితే దక్షిణ దిక్కును ఇంకో ఏనుగు మోస్తోంది. మహాపద్మం మహాత్మానం సుమహత్ పర్వతోపమం శిరసాధారయం తంతే విస్మయం జిగ్ముత్తమం. మహాపద్మము అని పేరు కలిగినటువంటి ఏనుగు దక్షిణ దిక్కును మోస్తోంది. ఆ ఏనుగు యొక్క పరిస్థితి కూడా అంతే,
అంటే ఇంత పెద్ద భూమి కుంగిపోకుండా ఉండాలంటే అన్ని వేపులా మొయ్యాలి, నాలుగు దిక్కులా. వాళ్ళు ఆ ఏనుగుని కూడా చూశారు, దానికి ప్రదక్షిణం చేశారు, కిందకి వెళ్ళిపోయారు పాతాళ లోకంలోకి. ఇంకో కొంతమంది పశ్చిమ దిక్కుని తవ్వారు. అంటే మీకు చెప్పేటప్పుడు విశ్వామిత్రుడు ఎలా చెప్తున్నాడంటే ప్రదక్షిణ పురస్సరంగా చెప్తున్నాడు. ఇది ఆయన అంతర్ముఖత్వం, ఆయనకి ఎంత జ్ఞానం ఉందో చూడండి. ప్రదక్షిణ పురస్సరంగా ఏ విషయాన్నైనా ఆలోచించడం, ప్రదక్షిణ పురస్సరంగా కదలడం గౌరవానికి గుర్తు. విరాట పర్వంలో అర్జునుడు యుద్ధానికి వచ్చాడు, ద్రోణాచార్యుల వారు ఎదురుగుండా నించున్నారు. నించుంటే ఉత్తర కుమారుడు సారథ్యం చేస్తున్నాడు. అర్జునుడు ప్రత్యేకం చెప్పాడు, ఎదురుగుండా ఉన్నవారు ఎవరో తెలుసా? మా గురువు గారు. ఆయన పెట్టిన భిక్ష నాకు ఈ విద్య. ఎవరి రథానికైనా ఎదురుగుండా నా రథాన్ని పెట్టు, ఒక్క ఆయన రథానికి ఎదురుగుండా నా రథాన్ని పెట్టద్దు. ఎందుకో తెలుసా? నేను ఆయన్ని యుద్ధానికి పిలిచినట్టు అవుతుంది. ఆయన నా మీద బాణాలు వేస్తే నేను వేస్తానంతే, తప్ప ఆయనకి ఎదురుగుండా వెళ్ళద్దు, ఆయనకు దగ్గరగా నడవద్దు, దగ్గరగా రథాన్ని తీసుకెళ్ళద్దు. ఎందుకంటే ఏమో గురువుగారు రథం కదుపుకుందాం అనుకుంటున్నారేమో, మనం అడ్డెళ్ళకూడదు. అందుకని గురువుగారికి రథానికి దూరంగా వెళ్ళని, ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళని, అప్రదక్షిణంగా మాత్రం కదలకు, ప్రదక్షిణంగా కదులు. ప్రదక్షిణంగా కదిలితే గౌరవాన్ని ఆవిష్కరించినట్టు. మీరు ఏ క్రతువు చేస్తున్నారో, ఏ పని చేస్తున్నారో, దాని యందు మీరు విపరీతమైనటువంటి పవిత్రతని ఆవిష్కరించడం ఏమిటంటే మీరు మార్గాన్ని నిర్ణయించుకోవాలి, ఎటు వెడదాం అనుకుంటున్నారు అన్నది. అది ఎవరి పట్ల కృతజ్ఞతతో, ఎవరి పట్ల గౌరవంగా వెడుతున్నారో దానికి ప్రదక్షిణంగా వెళ్ళాలి. అందుకే గురువు గారికి ప్రదక్షిణ పురస్సరంగా తిరగాలి, ఎప్పుడు తల్లిదండ్రులకి ప్రదక్షిణ పురస్సరంగా తిరగాలి. అంతేకాని ఎలా పడితే అలా పక్క నుంచి వెళ్ళిపోకూడదు, అది అమర్యాద. ఎంత అందంగా మాట్లాడతాడో చూడండి విశ్వామిత్రుడు. చెప్పేటప్పుడు పశ్చిమాన్ని ఉన్న ఏనుగుని ముందు చెప్పచ్చు, చెప్పడు, తూర్పు చెప్పాడు, దక్షిణం చెప్పారు, పశ్చిమం చెప్తున్నారు. అంటే ఆయన చెప్పేటప్పుడు కూడా ప్రదక్షిణ పురస్సరంగానే తిరుగుతోంది ఆయన బుద్ధి. అంటే ఆయన బుద్ధి ఇప్పుడు భూప్రదక్షిణం చేస్తోంది. అంటే ఆ ప్రదక్షిణ పురస్సరంగా ఆలోచించడం, ప్రదక్షిణ పురస్సరంగా తిరగడం, ఇవన్నీ కూడా లోపల మంగళప్రదమైన ఆలోచనలతో కూడిన సంస్కార బుద్ధి ఉన్నవాళ్ళు తప్ప వేరొకరు చేయలేరు. తప్ప అందుకే ఆ కదలికకి అంత ప్రాధాన్యత ఉందండి, అది సంస్కారాన్ని ఆవిష్కరిస్తుంది. కాబట్టి దిశా గజం సౌమనసం దదృశిస్తే మహాబలాహ. సౌమనసం అనేటటువంటి ఏనుగు పశ్చిమ దిక్కున ఆ భూమండలాన్నంతటినీ మోస్తోంది. సరే, పశ్చిమ దిక్కు అయిన తర్వాత ఉత్తరం, ఉత్తర దిక్కున వెళ్లేటటువంటి వాళ్ళు ఆ కిందకి దవ్వారు. భద్రం భద్రేన వపుషా ధారయంతం మహీమిమాం. ఉత్తర దిక్కున భద్రం అనేటటువంటి ఏనుగు ఆ భూమండలాన్నంతటినీ మోస్తోంది. వాళ్ళు నాలుగు వేపులా చూసిన తర్వాత ఈశాన్య దిక్కు వేపుకి తవ్వుకుంటూ పాతాళ లోకంలోకి కొంతమంది వెళ్ళారు. తేతు సర్వే మహాత్మానో భీమవేగ మహాబలాహ. భీమవేగం కలిగిన వాళ్ళు, మహోత్సాహం కదా వాళ్ళందరూ. దదృశ కపిలం తత్ర వాసుదేవం సనాతనం. సనాతనుడైనటువంటి వాసుదేవుడు కపిల రూపంలో అక్కడ కూర్చుని ఉన్నారు. ఈశాన్య దిక్కున పాతాళ లోకంలో ఆయన ఒక ఆశ్రమంలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు కపిల రూపంలో. కపిల గీత అని చెప్పాడు భగవద్గీతలో, భాగవతంలో మహానుభావుడు, ఎంత గొప్పగా ఉంటుందో. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆయన్ని చూశారు. ఇంద్రుడు ఏం చేశాడంటే ఎత్తుకుపోయిన గుర్రాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళందరూ దాన్ని చూడగానే హయం చతస్య దేవస్య చరంతం అవిదూరత ప్రహర్షమతులం ప్రాప్త సర్వాతే రఘునందన తేతం హయహరం జ్ఞాత్వా క్రోధపర్యాకులేక్షణాః ఖనిత్రలాంగలధరా నానావృక్షశిలాధరాః. వాళ్ళు ఆ గుర్రాన్ని చూశారు, కపిల మహర్షిని చూశారు. వెంటనే వాళ్ళకి క్రోధం వచ్చేసింది. ఇదే మహోత్సాహం. యుక్తాయుక్త విచక్షణ లేదు. వినదగు నెవ్వరు చెప్పిన వినినంత నివేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతి. వీళ్ళు కపిల మహర్షిని చూశారు, గుర్రాన్ని చూశారు, సంతోషం వచ్చేసింది. ఎందుకని గుర్రం కనపడింది. చాలా క్రోధం వచ్చేసింది. ఎందుకని వీనే ఎత్తుకుపోయాడు. ఎంత కష్టపడ్డానరా మనం, భూమినంతా తమే ఇంతసేపు యాగం ఆగిపోయింది, మన గుర్రాన్ని ఎత్తుకొచ్చి ఇక్కడ కట్టుకుంటాడా అంతే. నాగళ్ళు గుణపాలు తవ్వుతున్న పారలు చెట్లు కొమ్మలు అన్ని పట్టుకుని పట్టండి కొట్టండి చంపండి అంటూ కపిల మహర్షి మీదకు పరిగెత్తారు. ఆయన కళ్ళు తెరిచి చూశాడు ఇలాగా వీళ్ళందరూ వచ్చి మీద పడిపోతున్నారు. మహాత్ములకు వేరు ఆయుధాలు ఉండవు, వాళ్ళ వాక్కే వాళ్ళ ఆయుధం.
శ్రుత్వా తు వచనం తేషాం కపిలో రఘునందన రోషేణ మహతావిష్టో హుంకార మకరోత్తదా తతస్తేనా ప్రమేయేణ కపిలేన మహాత్మన భస్మరాశీ కృతాః సర్వే కాకుత్స సగరాత్మజాః. కాకుత్స, కాకుత్స వంశంలో జన్మించిన ఓ రామ, ఏమైందో తెలుసా, వీళ్ళందరూ మీద పడిపోతుంటే అన్ని దిక్కుల నుంచి పాతాళ లోకంలోకి దిగిపోయిన వాళ్ళు 60,000 మంది కపిలుడి మీద పడ్డారు. ఆయన ఒక్కసారి కళ్ళు తెరిచి చూసి, ఏమిరా మీ అందరు ఇలా మీద పడుతున్నారని హుంకార మకరోత్తదా, హుమ్ అని ఒక హుంకారం చేశాడు ఆయన కోపంతో అని కళ్ళు పెద్దవి చేసి ఇలా చూశాడు కోపంతో. అంతే, భస్మ రాశి కృతా సర్వే కాకుత్స సగరాత్మజాహ, 60,000 మంది బూది కుప్పలైపోయి కింద పడిపోయారు. ఇప్పుడు గుర్రం దొరికింది, తీసుకెళ్లేవాడు లేడు, అలా కూర్చునే ఉన్నాడు సగర చక్రవర్తి. చాలా కాలం అయిపోయింది, 60,000 మంది తిరిగి రాలేదు. చాలా జాగ్రత్తగా గమనించండి, అత్యుత్సాహము ఎంత ప్రమాదకరమో నేర్పుతున్నాడు రామచంద్రమూర్తికి. ఒక విషయాన్ని చేసే ముందు బాగా ఆలోచించి చెయ్యాలి. మీరు శ్రీరామాయణంలో తర్వాత గమనించండి, రామచంద్రమూర్తి మీద ఈ కథ ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో మీకు తెలుస్తుంది. కిష్కింధకాండ వస్తుంది మీకు ఎదర, అందులో అన్ని దిక్కులకి వానరాల్ని పంపిస్తూ ఉంటాడు. అన్ని దిక్కులకి వానరాల్ని పంపిస్తున్నా రాముడు అలా వింటూ కూర్చున్నాడంతే, ఎవ్వరితో ఆయన ఏం మాట్లాడలేదు. దక్షిణ దిక్కుకు వానరాల్ని పంపించేటప్పుడు హనుమని వెనక్కి పిలిచి సుగ్రీవుడు కౌగిలించుకుని, నీ మీదే ప్రతిష్ట ఆధారపడుంది, నీ వల్లే ఈ పని జరగాలి అన్నారు. ఉంగరం తీసి ఆయనకి ఇచ్చారు. వెళ్ళిన వాళ్ళందరికీ ఓడికి తువ్వాలు ఓడికి పంచాలా ఇచ్చి పంపించలేదు. బాగా ఆలోచించగలిగినటువంటి ప్రజ్ఞ ఎక్కడి నుంచి వచ్చిందంటే విశ్వామిత్రుడు చెప్పిన మాటల్లోంచి వచ్చింది. ఆ విచారణ బాగా విని మాట్లాడడం తప్ప ఏదో గబగబ మాట్లాడేసేయడం కాదు, తక్కువ మాట్లాడడం. అవతల వాళ్ళు మాట్లాడుతున్నది బాగా విని గమనించగలగడం. మాట దేనికి అంటే అవతల వాడి ఆర్తిని ఆవిష్కరిస్తున్న సాధనం. కాబట్టి విషయాన్ని మీరు పట్టుకోవాలి ఆ మాట్లాడేటప్పుడు. అందుకే అతిగా మాట్లాడకూడదు, అతిగా వినకూడదు. వినడం అంటే వినడానికి సమయం ఇచ్చి వినాలి, ఆ వినేటప్పుడు శ్రద్ధతో వినాలి, విని మీరు ఆ పనికి సాయం చెయ్యాలి, అలా ఉండాలి. మీకు రాముడి జీవితం అంతా అంతే, ఇదే మనకి ఇవ్వాల లోపం. అతిగా మాట్లాడడం, అతిగా వినడం, రెండింటి వల్ల మాట్లాడడంలోనూ శౌచం ఉండదు, వినడంలోనూ శౌచం ఉండదు. కాబట్టి విన్నది గుర్తుండదు, తిరిగి ఉపకారం చేయడు, మాట్లాడింది గుర్తుండదు, కాబట్టి అన్నమాటకి నిలబడ్డం. కాబట్టి రెండు విధాలుగాను దౌర్భాగ్యమే సంక్రమించింది. ఇప్పుడు ఆ పీటల మీద ఉండిపోయినటువంటి సగర చక్రవర్తి చాలా కాలం చూసి 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 చూసి, నీ పినతండ్రులు తిరిగి రాలేదయా, ఎందుచేతనోనని మనవడైన అంశుమంతుణ్ణి పిలిచాడు. నాయన, అంశుమంతుడా, నువ్వెళ్ళి చూసిరా ఎక్కడేమైందో అన్నాడు. ఈయన బయలుదేరాడు, అన్ని వేపుల నుంచి కిందకి దిగాడు, ఆ ఏనుగులు కనపడ్డాయి, ప్రదక్షిణం చేశాడు, నమస్కారం చేశాడు, కుశలం అడిగాడు, నాకు మార్గం చెప్పండి అని ప్రాధేయపడ్డాడు. అవి సంతోషించాయి, సంతోషించి నాయన నీకు మార్గం దొరుకుతుంది అన్నాయి. అంటే పెద్దలు కనపడినప్పుడు వాళ్ళని ఆశ్రయించి అభ్యర్థించవలసినటువంటి విధానంలో మాట్లాడిన మాటల చేత తృప్తి పొంది దిగ్గజములు ఆయనకి సహాయం చేసి ఇప్పుడు ఆయనకి కపిలాశ్రమం కనపడింది. ఆ కపిలాశ్రమం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి గుర్రం కనపడింది, 60,000 బూడిద కుప్పలు కనపడ్డాయి. బూడిద కుప్పలంటే బూడిద కుప్పలు, పుర్రెలు ఎముకలు కూడా ఉంటాయి కదండి. కాబట్టి 60,000 బూడిద కుప్పలంటే ఖచ్చితంగా మా పినతండ్రులవే తెలిసిపోయింది. అరేరేరేరే, 60,000 మంది బూడిద అయిపోయారు. ఎందుకైపోయారో తెలియదు. ఇప్పుడు మీరు బాగా గుర్తుంచుకోవాలి, ఒక గొప్ప విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రామాయణంలో ఇది పట్టుకున్నాడు రాముడు, ఇది సారం. గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోవడమా, బూడిదల కుప్పలు కనపడ్డాయని ఏడుస్తూ కూర్చోవడమా, ఏం చేయాలండి? గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోవాలి, అశ్వమేధయాగం ముందు పూర్తవ్వాలి కాబట్టి. అదే చేయలేదు అంశమంతుడు. ఆయన ఏం చేశాడో తెలుసా అండి, 60,000 మంది బూడిద కుప్పలై పడిపోయారు. ఎప్పుడు పడిపోయారో తెలియదు. కాబట్టి వీళ్ళ ప్రేతాత్మలు తిరుగుతుంటాయి, ఇంకా వీళ్ళకి జలతర్పణం అవ్వలేదు కాబట్టి దాహంతో ఉంటారు పితృదేవతలు. వాళ్ళు తాగేది నీళ్లే పాపం, అందుకని ఆ నీళ్ళిచ్చిన వాడు లేడు వీళ్ళకి. నేను కొడుకునవుతాను, ఎందుకని అంటే మరి పినతండ్రులే కదా, అందుకని చెప్పి నేను ఇప్పుడు తండ్రులు కాబట్టి వీళ్ళకి జలతర్పణం ముందు చేయాలి, ఇది విహిత కర్తవ్యం. ఇంకో 2 రోజులు కూర్చుంటాడు, ఇన్నాళ్ళు కూర్చున్నాయని పీటల మీద, ముందు నేను పట్టుకెళ్ళి జలతర్పణం ఇవ్వాలి. అందుకని ఆయన గబగబా నీళ్ళు ఎక్కడున్నాయని వెతికాడు.
ఎక్కడా కనపడలేదు. ఆఖరికి ఎక్కడ నీళ్లు కనబడ్డాయి. ఇప్పుడు ఆయన నీళ్లు తేవడం కోసమని చెప్పి పరిగెత్తాడు. పరిగెడితే గరుత్మంతుడు వచ్చాడు, మేనమామ వచ్చి ఆయన అన్నాడు, కపిలేనా ప్రమేయేణ దగ్ధాహిమే మహాబలాహ సలిలం నార్హసి ప్రాజ్ఞ దాతుమే శాంహి లౌకికం గంగా హిమవతో జ్యేష్ఠ దుహితా పురుషర్షభ తస్యాం కురు మహాబాహో పితృణాం తు జలక్రియాన్ భస్మరాశీ కృతాన్యేతాన్ ప్లావయే లోకపావని తయా క్లిన్నమిదం భస్మ గంగయా లోకకాంతయా షష్ఠీం పుత్ర సహస్రాణి స్వర్గలోకం నయిష్యతి సుపర్ణవచనం శ్రుత్వా శోంశుమానతివీర్యవాన్ త్వరితం హయమాదాయ పునరాయాన్ మహాయశాః. ఆ వచ్చినటువంటి గరుత్మంతుడు అన్నాడు, నాయనా మేనల్లుడా, నువ్వు తొందరపడి పరిగెత్తుకెళ్ళి నీళ్లు తీసుకొచ్చి జలతర్పణం చేద్దాం అనుకుంటున్నావు. నీ పితృదేవతలకి అంటే ఈ చనిపోయినటువంటి పినతండ్రులకి ఈ భూమిలో ఉన్నటువంటి నీళ్లు తీసుకెళ్లి పితృతర్పణం చేసి నీళ్లు విడిచిపెట్టినా వాళ్ళకి ఆ నీళ్లు ముట్టవు, ఎందుకంటే ఈ నీళ్లు ఊర్ధ్వలోకాల్లోకి పితృదేవులకి తల దగ్గరికి వెళ్లే లోపల ఆవిరైపోతాయి. కారణం ఏమిటో తెలుసా? మహాత్ముని యొక్క కోపాగ్ని జ్వాలలకి మరణించారు. అలాంటి వాళ్ళకి ఈ లోకంలో జలతర్పణం ఇవ్వడం కూడా కదలదు. వాళ్ళు అలా దాహం పడుతూ అలా పడుండడమే. వాళ్ళకి ప్రేతత్వం పోవాలంటే, వాళ్ళకి జలతర్పణం చెయ్యాలంటే హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె అయినటువంటి గంగానది స్వర్గలోకంలో ఉంది ప్రవహిస్తూ, ఆమెని భూలోకం మీదకి తీసుకురావాలి, భూలోకం నుంచి పాతాళలోకంలోకి తీసుకురావాలి, పాతాళలోకంలో ఉన్నటువంటి ఈ భస్మరాశుల మీద గంగ ప్రవహించాలి, అప్పుడు వాళ్ళకి దాహం తీరి వాళ్ళు ప్రేతత్వం నుంచి విముక్తి పొంది ఊర్ధ్వలోకాలకు ఎడతారు. అలా పట్టుకురాగలవా? ముందు గుర్రం పట్టుకెళ్ళు, ఇవ్వకు నీళ్లు వాళ్ళకి అందదని చెప్పాడు. అంటే బాగా గమనించండి, తొందర పడిపోవడం చాలా తేలిక. థింక్ ట్వైస్ బిఫోర్ యూ లీప్ అని ఇంగ్లీష్లో సామెత, రెండు మార్లు ఆలోచించు దూకే ముందు. మ్యారీ ఇన్ హేస్ట్ అండ్ రిపెంట్ ఎట్ లీజర్ అంటారు. తొందరపడి పెళ్లి చేసుకుని జీవితాంతం విచారించడం, అలా తొందరపడి పని చేసేసి తనకి తన వాళ్ళకి కూడా ఇబ్బంది తెచ్చే పనులు చేయకూడదు. పాపం చెయ్యడం చాలా చాలా తేలిక, జ్ఞాపకం పెట్టుకోండి. అప్పటి సుఖం కోసం ఒక పాపకర్మ చేసేయడం చాలా తేలిక. ఒక్కొక్కసారి ఆ పాపకర్మ ఎంత కట్టి కుడిపుతుందో తెలుసా అండి? ఒక్కసారి శరీరం వదిలిపెట్టిన తర్వాత ఇంకా మిమ్మల్ని ఉద్ధరించడం ఎవ్వరికీ చేతకానంత స్థాయిలోకి వెళ్ళిపోయి కూర్చుంటుంది అది. ఇహ ఎవరు ఉద్ధరించలేరు. ఈ చేసిన పని చిన్నది, కానీ వీడు మాత్రం దాహం తీర్చేవాడు కూడా లేకపడి ఉంటాడు. అలా ఎందుకు ఆ స్థితి? ఎందుకంత అత్యుత్సాహం? ఇది తలకాయలోకి వెడుతోంది రామచంద్రమూర్తికి. అన్నిటికన్నా దేనికి పెద్ద పీట వేశాడంటే, గుర్రం తీసుకెళ్ళడం కన్నా పితృదేవతలకి జలతర్పణం చేయడం మీద శ్రద్ధ పెట్టాడు. పితృదేవతలకి శ్రాద్ధకర్మ చెయ్యడం అనేటటువంటిది ఎంత ముఖ్యమైనటువంటి విషయమో మనకు అర్థమవుతుంది. ఏమండి, నేను ఒక్క మాట అడుగుతాను, మీరు మరోలా అనుకోకుండా ఆలోచించండి, నేను తక్కువ చేసి మాట్లాడటం లేదు. ఆగస్టు 15 వస్తే అంత సంతోషంగా మనం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఒక సాల్యూట్ చేసి నమస్కారం చేసి వస్తాం, అది చాలా మంచిదే. జన్మనిచ్చినటువంటి తండ్రి కష్టపడి పెంచి పెద్ద చేసి శరీరం విడిచిపెట్టిన రోజు గుర్తు పెట్టుకుని ఒక్క 20 రూపాయలు పెట్టి స్వయం పాకం ఇప్పించుకునేటటువంటి స్థాయి తండ్రికి లేదండి. అంత పనికిమాలినవాడా తండ్రి? జన్మనిచ్చాడే, పెంచి పెద్ద చేశాడే, ముద్దులాడాడే, భుజాల మీద ఎక్కించుకున్నాడే, గుండెల మీద పడుకోబెట్టుకున్నాడే, కొడుక కొడక అనే అంత తాపత్రయపడ్డాడే, మీకోసం అహర్నిశలు పరిశ్రమించాడే. అటువంటి తండ్రి చచ్చిపోయిన రోజు నీకు జ్ఞాపకం లేదు? ఆ రోజున 10 నిమిషాలు పోనీ, నువ్వేం చెయ్యొద్దు, బియ్యం ఓ బెల్లంగడ్డ ఒక్క 11 రూపాయలు నాన్నగారి పేరు చెప్పి ఇవ్వడానికి ఖాళీ నీకు లేకపోతే ఏం చెప్పాలా సంస్కారాన్ని? ఇంకా ఆ పాటి చెయ్యలేదండి తండ్రి. కానీ అది అన్నిటికన్నా గొప్పదంటున్నాడు విశ్వామిత్రుడు. గుర్రాన్ని తీసుకెళ్లలేదా అశ్వమేధయాగం పూర్తవడానికి, పితృదేవతలకి జలతర్పణం చేయడానికి పరిగెత్తాడు తెలుసా మీ వంశంలో ఉన్నవాడు? ఈ మాట చెప్పాడండి, ఇలా చెప్పాడని చెప్పినట్టు చెప్పలేదు, పరిగెత్తాడయా అని చెప్పాడంతే. సుపర్ణుడు అడ్డుపడ్డాడయా అని కూడా చెప్పాడు.
అంటే ఏమయ్యో తొందరపడి తప్పు చేసేయడం తేలిక, కానీ ఇందులో ఎప్పుడూ ఉండిపోవుగా, ఇందులోంచి వెళ్ళాక నిన్న ఏమీ ఉద్ధరించలేవు, ఈ భూమి మీద ఉన్నవేమీ ఉద్ధరించవు, కాబట్టి నీ కొడుకు మాత్రం ఏం చేస్తాడు, ఈ భూమి మీద ఉన్నవబెట్టే చెయ్యాలి, ఈ భూమి మీద ఉన్నవేవి నిన్ను ఉద్ధరించలేని స్థితికి నువ్వు వెళ్ళి ఇందులోంచి విడిపోయిన తర్వాత దాహమో దాహమో అని అక్కడ పడి కొట్టుకుంటుంటే ఉద్ధరించడం అంటే ఎంత కష్టమవుతుందో చూడండి. ఏకకాలమునందు శ్రీరామాయణంలో విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తిని ఎన్ని రకాలుగా దిద్దేస్తున్నారో చూడండి. మీరు కనపడుతోంది అలా దిద్దుతున్నట్టు ఏమన్నా, కానీ వింటున్నటువంటి రాముడి యొక్క మేధస్సులోకి వెడుతున్న ఈ విషయాలు, ఓ పితృకార్యం అంటే ఇలా ఉంటుంది, ఇంత శ్రద్ధతో చెయ్యాలి, తండ్రి గారి శ్రాద్ధం అంటే, తల్లిగారి శ్రాద్ధం అంటే అంత గౌరవంగా అంత మర్యాదతో పెట్టవలసినటువంటి రోజు. చూసావా మా పితృదేవత మా పెద్దవాళ్ళు ఎలా బతికారో, చూసావా తొందరపడితే ఎంత ఇబ్బందులు వచ్చాయో తెలుసుకుంటున్నాడు పిల్లాడు. ఏది నేర్పాలో ఆ సంస్కారం నేర్పుతున్నాడు, ఏది ఇవ్వాలో అది నిన్ను ఇచ్చేశాడు. నిన్నను యాక్సిలేటర్ బిగించాడు, ఇవాళ బ్రేకులు బిగిస్తున్నాడు. ఇప్పుడు ఆ కారు లోకానికి ఉపయుక్తం అవుతోంది, ఇదే నేను మీకు మనవి చేసింది ఉపోద్ఘాతంలో. కాబట్టి ఇప్పుడు సుపర్ణవచనం శ్రుత్వా శోంశుమాన్ అతివీర్యవాన్ త్వరితం భయమాదాయ పునరాయాన్ మహాయశాః. ఆయన గరుత్మంతుడి మాటలు విన్నాడు, ఓ మా పితృదేవతలకి జలతర్పణం చేయడం కుదరదు, కాబట్టి ఇప్పుడు ఆ గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సగర చక్రవర్తితో చెప్పాడు, ఏమయ్యా చెయ్యడం కుదరదు తాత, ఎందుచేతనంటే మా పినతండ్రులు ఇటువంటి వ్యగ్రతతో కూడిన మహర్షి తేజస్సు చేత మరణించారు, అందుకని నేనేం చెయ్యలేకపోయాను, జలతర్పణ చెయ్యలేదు, వద్దన్నాడు గరుత్మంతుడు. ఇదిగో గుర్రాన్ని తీసుకొచ్చాను, అశ్వమేధం పూర్తయిపోయింది. సగర చక్రవర్తి బతికున్నంత కాలం బాధపడుతూనే ఉన్నాడు, అయ్యయ్యో ఎలాగరా, కొడుకులు 60,000 మంది చచ్చిపోయారు, వాళ్ళకి జలతర్పణ లేదు, ఎలా వాళ్ళను ఉద్ధరించడం, గంగను ఎలా తీసుకురావడం, కొన్ని వేల సంవత్సరములు పరిపాలించినంత కాలం దిగులుతోనే పరిపాలించాడు. ఎందుకు పట్టింది ఆ దిగులు పాపం, ఆయన తప్పు కాదు, వాళ్ళ అత్యుత్సాహం. ఇప్పుడు ఆయన బాధపడి 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 కొంతకాలానికి కాలధర్మం గతే రామ, ఎంత బాగా మాట్లాడతాడండి, చచ్చిపోయాడండో కాలధర్మం చెందాడు అన్నాడు. మా నాన్నగారి శరీరం పడిపోయిందండి అండం ఒకెత్తు, మా నాన్నగారు చచ్చిపోయారండి అండం ఒకెత్తు. చాలా గౌరవం ఉంటే మీరు అన్ని ఒక్కలా మా ఆయన కులాసాగా ఉన్నారా అండి అని అడగడం ఒకెత్తు, ఏమంటే నేను ఆ ఊళ్ళో ఉండేటప్పటికే వారికి 90 సంవత్సరాలు, వారు ఇప్పుడు కులాసాగా ఉన్నారా అని అడగడం ఒకెత్తు, నేను ఆ ఊళ్ళో ఉండేటప్పటికే ఆయనకి 90 ఏళ్ళు, ఆయన ఇంకా బతికున్నారా అని అడగడం ఇంకో ఎత్తు కదండి. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురున్, మీ మాట మీ సంస్కారాన్ని ఆవిష్కరిస్తుంది. కాబట్టి కాలధర్మం గతే రామ సగరే ప్రకృతి జనాహ, కాలధర్మం చెందాడయా, కాలంలో అందరూ ఏ ధర్మాన్ని చెందుతారో పంచభూతాల్లో సగర చక్రవర్తి కూడా అలా కలిసిపోయాడు. తర్వాత ఆయన కుమారుడైనటువంటి దిలీపుడు రాజ్యానికి వచ్చాడు, అంత ఖ్యాతి గెలించినటువంటి దిలీపుడు కొన్ని వేల సంవత్సరములు ఈ భూమండలాన్ని పరిపాలించాడు, పరిపాలించినంత కాలం ఇదే బెంగ. అయ్యో నా పితృదేవతల్ని ఎలా తరింప చెయ్యాలి, ఎలా ఆకాశంలోంచి ఆ గంగ వస్తుంది, ఎలా తీసుకురావడం, దీని గురించే చింతించి 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 చెయ్యగలిగింది లేక దిలీపుడు కూడా శరీరాన్ని విడిచిపెట్టేశాడు. దిలీపుడు శరీరం పడిపోయిన తర్వాత ఆయన కుమారుడు భగీరథుడు రాజయ్యాడు. భగీరథుడు రాజయిన తర్వాత భగీరథుడు కొన్ని సంవత్సరములు పరిపాలన చేసిన తర్వాత మంత్రులు చెప్పారు, మీ ముందు వాళ్ళు పరిపాలన చేసినప్పుడు ఈ బెంగతోనే ఉన్నారు, ఇప్పటికీ మీ వంశంలో కొంతమంది పితృదేవతలు ప్రేతత్వం నుంచి విడుదల పొందలేదు, అలాగే ఉన్నారు దాహంతో, మీ వంశంలో వాళ్ళెవరూ చేయలేకపోయారు ఈ పని. ఆయన విన్నాడు, తప్పకుండా ఈ పని నేను చేస్తానన్నాడు. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, తండ్రి అంటేనే మర్యాద లేనివాడు ఎక్కడో ముక్తాతల మీద గౌరవంతో ఏదైనా చేస్తాడా, వాడు చేసేది ఏమి ఉండదు. ఇప్పుడు రాజ్యానికి వచ్చిన వాడు హాయిగా రాజ్య సుఖాలు అనుభవించాలా, వాళ్ళ కర్మ అండి, అప్పుడు ఏదో వాళ్ళు అలా అక్కర్లేని పనులు అన్నీ చేశారు, పోయారు, పోన్లే ద్రో ఊసేందుకు, ఇప్పుడు మనం పరిపాలన చేసుకుందాం ధర్మంగా అనొచ్చు. త్యాగం అంటే ఇది, తన కొరకు తాను బతకడం కాదు, తను ఎందులో పుట్టాడో ఆ వంశంలో వాళ్ళను ఉద్ధరించడం గొప్ప అనుకున్నాడు. రాజ్యాన్ని వదిలిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోయాడు తపస్సు. రామా ఆ భగీరథుడు మీ వంశంలో వాడు, రాముడు చెప్తున్నాడు విశ్వామిత్రుడు. వింటున్నాడు రామచంద్రమూర్తి, ఓ
తన వంశకర్తల్ని ఉద్ధరించడం కోసం రాజ్యాన్ని విడిచిపెట్టి తపస్సు చేశారు మా వాళ్ళు. ఇదే రామచంద్రమూర్తి. భరతుడికి రాజ్యం కావాలంటే తీసేసుకోమను, నేను ఇటు నుంచి అరణ్యాలకు వెళ్ళిపోతానన్నాడు. మీకు శ్రీరామాయణంలో తర్వాత రామచంద్రమూర్తి యొక్క సత్యధర్మ నిష్టంత వశిష్ఠ విశ్వామిత్రులు మాట్లాడిన మాటల్లోంచి వచ్చినదే. గురువు అంటే అది, గురువు వాక్ అంటే అలా ఉంటుంది, వినేవాడు ఉంటే. కాబట్టి ఇప్పుడు ఆయన గోకర్ణ క్షేత్రాన్ని చేరాడు. నేను తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు ఈ గోకర్ణ క్షేత్రం గురించి బస్సులో క్విజ్ పెట్టుకుంటూ వెళ్ళాం కూడా, రామాయణము గోకర్ణ క్షేత్రము అని. ఆ గోకర్ణ క్షేత్రం చాలా గొప్పగా ఉంటుంది. శృంగేరి వెళ్ళేటటువంటి వాళ్ళకి ఆ గోకర్ణం, ఆ తర్వాత ఉడిపి, ఆ మూకాంబిక, ధర్మస్థలి, కుక్షి సుబ్రహ్మణ్యం, కుక్కి కుక్కి అంటుంటారు, కుక్షి కుక్షి సుబ్రహ్మణ్యం, శృంగగిరి, ఇవన్నీ ఒక చోటికి వచ్చేటటువంటి ప్రదేశాలు. అవి అక్కడికి వెళ్ళి గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి తపస్సు చేశాడు. ఎటువంటి తపస్సుట? ఊర్ధ్వబాహు పంచతప మాసాహారో జితేంద్రియ తస్య వర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్ఠిత. ఎవరో చేసినటువంటి పొరపాటు వంశంలో. ఈయన ఎంత కష్టపడుతున్నాడో చూడండి. ఊర్ధ్వబాహు రెండు చేతులు పైకెత్తాడు. పంచతప, నాలుగు వేపులా గ్రీష్మ ఋతువులో అగ్నిహోత్రాన్ని పెట్టుకుని కన్నులు ముయ్యకుండా సూర్యుడి వంక అలా చూస్తూ ఉన్నాడు. దీన్ని పంచాగ్నిహోత్ర తపస్సు అంటారు. పంచతప మాసాహారో, నెలకి ఒక్కరోజే ఆహారం తిన్నాడు. జితేంద్రియ, ఇంద్రియములను గెలిచి నిలబడ్డాడు. తస్య వర్ష సహస్రాణి, వెయ్యేళ్ల తపస్సు చేశాడు. ఘోరే తపసితి స్థిత, ఘోరమైన తపస్సులో బ్రహ్మగారి గురించి అలా నిలబడ్డాడు. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రీతి చెందారు. అంపా ఎంత ఘోరమైన తపస్సు చేస్తున్నాడు రా, ఆయన దిగొచ్చారు. భగీరథ మహాభాగ ప్రీతస్తేహం జనీశ్వర తపసాచ సుతప్తేన వరం వరయ సువ్రత. నాయన నీకేం కావాలి, నీ తపస్సు చేత ప్రీతి చెందాను, నీకేం కావాలో కోరుకో ఇస్తానన్నారు. ఆయన అన్నారు, గంగాయాః సలిలక్లిన్నే భస్మన్యేషాం మహాత్మనాం స్వర్గం గచ్చేయురత్యంతం సర్వే మే ప్రపితామహాః దేయాచ సంతతిర్దేవ నావసీదేత్ కులంచనః ఇక్ష్వాకూణాం కులే దేవ ఏషమేస్తు వరపరః. మా ప్రపితామహులైనటువంటి వారు పితృ, పితామహ, ప్రపితామహ. ప్రపితామహులైనటువంటి వాళ్ళు అంటే ముత్తాతలు, దాహం కూడా తీరకుండా ప్రేతత్వం విడవడానికి వీలు లేకుండా పడున్నారు. కపిల మహర్షి యొక్క ఆగ్రహ జ్వాలలకు భస్మరాశులై వాళ్ళ మించి గంగ ప్రవహించాలి, అందుకని స్వర్గలోకం నుంచి గంగని విడిచిపెట్టండి, ఇది నా మొదటి వరం. రెండు, ఏమి ప్రారంభమో తెలియదు కానీ మా ఇక్ష్వాకు వంశంలో ఎప్పుడూ సంతానం కోసం ఇబ్బందులు పడుతున్నారు. మా ఇక్ష్వాకు వంశం సంతానానికి ఇబ్బంది పడకుండా మా వంశము ఎప్పుడూ సంతోషంగా పుత్రపౌత్రాభివృద్ధిగా ఉండేటట్టుగా అనుగ్రహించవలసింది. అంటే చతుర్ముఖ బ్రహ్మగారు చూసి అన్నారు, తప్పకుండా ఇందులో ఒక వరం నేను నీకు ఇచ్చేస్తున్నాను, ఇక్ష్వాకు వంశంలో ఇంకా సంతానానికి ఇబ్బంది లేకుండా తప్పకుండా వంశం కొనసాగుతుంది, బిడ్డలు పుడతారు. కానీ నాయన, గంగ ఆకాశంలోంచి పాతాళలోకంలోకి రావాలన్నావే, ఆ కోరిక నేను తీర్చలేను. ఎందుకో తెలుసా? గంగాయాః పతనం రాజన్ పృథివీన సహిష్యసి, పృథివీన సహిష్యతి తాం వై ధారయితుం వీరనాన్యం పశ్యామి శూలినః. గంగ ఆకాశంలోంచి కాని భూమి మీద పడిందా, పాతాళలోకానికి వెళ్ళాలంటే ముందు భూమి మీద పడాలి, భూమి మీద కాని పడిందా, ఈ భూమి తట్టుకోలేదు, కదిలిపోతుంది భూమి. కాబట్టి భూమి యొక్క స్వరూపం పాడవకూడదు, కాబట్టి గంగని ఆకాశంలోంచి భూమి మీద పడు అని చెప్పడం కుదరదు. కానీ నేను నీకు ఒక మార్గం చెప్తాను, అలా పడాలి అంటే భూమి మీద నిలబడి గంగ పడుతున్నప్పుడు తల మీద పట్టి విడిచిపెట్టగలిగిన వాడు ఒకడు ఉండాలి. అలా పట్టి విడిచిపెట్టగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు ఈ సమస్త బ్రహ్మాండములో, వీరనాణ్యం ఇంకెవ్వడూ లేడు. పశ్యామి ఉన్నాడు చూస్తున్నాను, ఎవడో తెలుసా? శూలినః, త్రిశూలం పట్టుకున్న మహాదేవుడు, త్రిపురాంతకుడు, త్రయంబకుడు, సదాశివుడు, పరమేశ్వరుడు, పరమశివుడు ఉన్నాడే, ఆయన పట్టుకుంటాడు. ఆయన కాని వచ్చి నిలబడ్డాడా, గంగ వచ్చి ఆయన తల మీద పడుతుంది. ఆయన తల మీద పడితే ఆయన తట్టుకోగలడు, భూమి కూడా తట్టుకోగలదు, ఆయన తలమించి కింద పడుతుంది. అందుకని పరమశివుడు వస్తే విడిచిపెట్టడం కుదురుతుంది. అంతకన్నా నేను ఏం చెప్పను? స్వస్తి.
అని లేచిపోయాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? పరమశివుణ్ణి అడగాలి కదా. ఎక్కడవుతుందిలే మన వల్ల ఇప్పటికీ 1000 ఏళ్ళు ఊర్ధ్వబాహు పంచతపః మాసాహారో జితేంద్రియః, ఇంత తపస్సు చేశాం, మళ్ళీ ఇప్పుడు పరమశివుడి గురించి తపస్సు, ఇప్పుడు ఆయన కోసం తపస్సు చేస్తే ఆయన ఏమంటాడో మళ్ళీ? ఎందుకు వచ్చిన ప్రారంభం? వెళ్ళిపోతాను రాజ్యానికి, ఏదో ఒకటి సాధించానుగా అని వెళ్ళిపోవచ్చు. వెళ్ళలేదు. ఇది భగీరథ ప్రతిజ్ఞ అంటారు. నేను సాధించి తీరుతాను. పట్టుదలంటే ఎలా ఉంటుందో రామా చూడు. 1000 ఏళ్ళు తపస్సు చేసి మళ్ళీ శివుడి కోసం తపస్సు చేస్తున్నాడు. నీ వంశంలో వాడే చెప్తున్నాడు రామచంద్రమూర్తికి. ఓ, పట్టుదలంటే ఇలా ఉండాలన్నమాట, మొక్కలోని సాహసంతో ఉండాలన్నమాట. రాముడు నేర్చుకుంటున్నాడు, చెక్కుతున్నాడు విశ్వామిత్ర మహర్షి. మీరు రెండో కోణాన్ని కూడా చూస్తుండాలి, కేవలం రామాయణ కథ కింద వినేసేయకండి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెళ్ళి పరమశివుడి గురించి తపస్సు మొదలుపెట్టాడు. ఊర్ధ్వబాహుర్ నిలాలంబో వాయుబక్షో నిరాశ్రయ అచలస్థానువస్తిత్వా రాత్రిం దివమరిందమా. రాత్రి లేదు, పగలు లేదు, రెండు చేతులు పైకి పెట్టి మాసాహారో, బ్రహ్మగారి గురించి తపస్సు చేసినప్పుడు నెలకోసారి ఆహారం తిన్నాడు, ఇప్పుడు ఆహారం లేదు. వాయుబక్ష వాయుబక్షో, కేవలం గాలి తింటున్నాడు. నిరాశ్రయ, ఏమి ఆశ్రయం కూడా లేదు. అచలహ, కదలటం లేదు. స్థానువత్, బిగిసిపోయినటువంటి విగ్రహం ఎలా ఉంటుందో అలా నిలబడ్డాడంతే. నిలబడి రెండు చేతులు పైకెత్తి తదేకంగా పరమశివుడి గురించి తపస్సు చేశాడు. చేస్తే అలాంటి తపస్సు 1 సంవత్సరం పాటు చేశాడట. చేస్తే పరమేశ్వరుడు ప్రీతి చెందాడు. ప్రీతస్తేహం నరశ్రేష్ట కరిష్యామి తమాప్రియం శిరసాధారయిష్యామి శైలరాజసుతామహం. ఇది శంకరుడంటే. తండ్రితనం మహానుభావుడిది. ఆయన అన్నాడు, నీకేం కావాలి అని అడగలేదు. నాయనా, ప్రీతస్తేహం నరశ్రేష్ట కరిష్యామి తమ ప్రియం, నీకు ఏది ప్రియమైనదో అది నేను చేస్తాను, నీ తపస్సుకి మెచ్చుకున్నాను. శిరసాధారయిష్యామి, నెత్తిమీద పట్టుకుంటాను. ఏమిటి? శైలరాజు సుతామహం, పర్వతపుత్రి గంగని పట్టుకుంటాను. ఏమంటే పురాణం చెప్పండి అంటే చెప్తారు, ఏమంటే కొంచెం ఊరేగింపుకు ముందు నడవండి అంటే నడుస్తారు. ఏమంటే మీరంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది, ఒకసారి కింద నించోండి, ఫస్ట్ ఫ్లోర్లోంచి నీళ్లు వస్తామంటే నించుంటారా? పరమశివుడు అంటే అది. ఆయన అంత పితృహృదయం ఉన్నవాడు మహానుభావుడు కాబట్టి తప్పకుండా నేను పట్టుకుంటానన్నాడు, అడగకుండా. శైలరాజు సుతామహం అన్నాడు. సరే వెళ్ళాడు. అసలు ఆ నిలబడినటువంటి భంగిమ ఆశ్చర్యంగా ఉంటుందండి. ఈ ఆ భంగిమ ఉపాసన యోగ్యం, అద్భుతం. రెండు కాళ్ళు పక్కకి పెట్టి రెండు చేతులు ఇలా నడుం మీద వేసుకుని ఇలా తల కొద్దిగా పైకెత్తి ఇలా జటాజూటాన్ని కొంచెం విస్తరించి రా పడు జటాజూటంలో అన్నట్టుగా ఇలా నిలబడి ఉంటాడు. విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో ఉంటుంది అటువంటి మూర్తి. ఇలా చూస్తూ ఉంటాడు. ఇలా ఆయన వెళ్ళి నిలబడ్డాడు. వచ్చి పడు అని చూసింది పైనుంచి గంగమ్మ. చూసి అచింతయచ్చసాదేవి కంగా గంగా పరమదుర్ధరా విశాంవ్యహం హిపాతాళం శ్రోతసా గృహ్య శంకరం తస్యావలేపనం జ్ఞాత్వా క్రుద్ధస్తు భగవాన్ హరః తిరోభావయితిం బుద్ధిం చక్కిరే త్రినయనస్తదా సా తస్మిన్ పతితా పుణ్యా పుణ్యే రుద్రస్య మూర్ధని హిమవత్ ప్రతిమే రామ జటామండలగహ్వరే సా కథం చిన్మహీం గంతుం న శక్నోద్యత్నమాస్థితా నైవ నిర్గమనం లేభే జటామండలమోహితా. ఆయన అలా నిలబడి పైకి చూస్తున్నాడు. గంగమ్మ పైనుంచి చూసిందిట. శంకరుడు నించున్నాడు, తపస్సు చేసి సాధించాడు, వెళ్ళు అన్నారు. ఇప్పుడు ఆవిడ ఒక విచిత్రమైన నవ్వు నవ్విందిట. నవ్వి అనుకుంది, పిచ్చాడు, ఏమిటో నన్ను పట్టుకుంటానని నించున్నాడు, ఏదో బ్రహ్మగారు అన్నారని వచ్చి నించుండిపోయాడు, ఏమిటో అనుకుంటున్నాడు. మొసళ్లతో, ఎండ్రకాయలతో, తాబేళ్లతో, పెద్ద పెద్ద పాములతో ఆకాశం నుంచి నేను పెద్ద ధారగా వెళ్ళి ఆయన జటామండలం మీద పడితే, తల మీద పడితే తల దిమ్మెక్కి కింద పడిపోతాడు, ఈడ్చేస్తాను పాతాళ లోకానికి. ఏమిటో నన్ను పట్టగలిగిన మొనగాణ్ణి అనుకుని చూస్తున్నాడు. ఇంతోటి జటామండలం విప్పాడనుకుంది. ఆయన అనుకున్నట్ట చూశాట పరమేశ్వరుడు. హరక్రుత్థః, ఆయనకి తెలియదండి ఎవరి మనసులో ఏముందో. ఓహో, నేను పట్టలేననుకుంటోంది అనుకుని ఒక్కసారి తన జటాజూటాన్ని పెంచి నించున్నాడు.
ఆవిడ సాకథం చిన్మహింగంతుం నశక్నోద్యత్నమాస్తిత నైవ నిర్గమనం లేభే జటామండలమోహిత. కొన్ని సంవత్సరాల పాటు ఆకాశంలోంచి పడిన గంగ పరమశివుని యొక్క జటాజూటంలో తిరుగుతూనే ఉంది, చుక్క నీరు కింద పడలేదు, అలా కట్టేశాడంతే. ఇప్పుడు అనుకుందిట గంగ, గంగ గంగతో పాటు మొసళ్ళు, ఎండ్రకాయలు, తాబేళ్లు, చేపలు, పాములు, రాక్షసులు ఇన్ని అందులో పట్టేస్తున్నాయి. దీన్నండి స్తోత్రం చేశాడు రావణాసురుడు. నేను గంగానది సైకతంలో కూర్చుని విశ్వనాథుడి వంక చూస్తే జటాటవీగల జల ప్రవాహ పావిత స్థలేగళేవలంబ్యలంబితం భుజంగ తుంగమాలికాం ఢమఢమఢమఢమ నినాదమడ్డమర్వయం చకారచండ తండవం తనోతున శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమం నిలింప నిర్జరీ విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగద్ధగద్ జలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీ రస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజేటు. అందులో చెప్తాడు పరమశివుడు తాండవం చేస్తుంటే ఆ జటాజూటం ఇలా తిరుగుతుంటే అందులో గంగానది కూడా తిరుగుతుంటే బిందెలో నీళ్లు తిరుగుతున్నట్టుగా తిరిగేటటువంటి ఓ పరమశివ, గంగతో నిండినటువంటి ఆ జటాజూటంతో ఉన్నటువంటి నీ స్వరూపాన్ని నేను ఈ గంగానది సైకతంలో కూర్చుని నీ ఆలయ శిఖరం వంక చూస్తే కదా నిలింప నిర్జరీ నికుంజకోట రేవసన్ విముక్త దుర్మతి సదాశిరస్తమంజలింబాన్ కదా నిలింప నిర్జరీ నికుంజకోట రేవసన్ విముక్త దుర్మతి సదా శిరస్య మంజలిస్తవన్ అంటాడు. నేను ఇక్కడ ఈ సైకతంలోంచి చూస్తుంటే నాకు సాకార రూపుడవై ఎప్పుడు కనపడతావో విశ్వనాథ అన్నాడు. అటువంటి గంగని పట్టి తాండవం చేసేటటువంటి పరమశివ స్వరూపం యొక్క గొప్పతనం ఏమిటో చూసింది గంగ. పడుతూనే ఉంది సంవత్సరాల పాటు. దేవతలందరూ వచ్చేశారు, యక్షులు, గంధర్వులు, కిన్నిరులు, కింపురుషులు, అంతఃపురాన్ లాంటి విమానాలతో వచ్చి ఆకాశం అంతా నిండిపోయారట. ఏమాశ్చర్యం! అక్కడ భగీరథుడు, ఇక్కడ పరమశివుడు పడుతున్న గంగ చుక్క నీరు కింద పట్టలేదు. అలా పట్టేశాడు మహానుభావుడు. అహంకరించింది గంగ అని చూశాడట. చూశాడు 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 భగీరథుడు మళ్ళీ తపస్సు చేశాడు. ఇంకా మనమేం చేస్తాను లేని వెళ్ళిపోలేదు, ఇది భగీరథ ప్రయత్నం అంటారు. మళ్ళీ తపస్సు చేశాడు. అయ్యా ఆవిడ అహంకారము బాగుంది, మీ కోపము బాగుంది, కట్టేశారు, మా పితృదేవతలు ఇప్పుడు తరిస్తారు, అయ్యా విడిచిపెట్టండి అన్నాడు. గంగమ్మ కూడా చిన్నబుచ్చుకుంది. ఏమో అనుకున్నాను శంకరుడు అంటే మహానుభావుడు తెలియక ఈయన జటామండలంలో నేను ఇలా ఉండిపోవలసింది అనుకుంది. అప్పుడు ఆయన విడిచిపెట్టేశాడు గంగని జటాజూటంలోంచి. అంత నీరు, ఎంత ట్యాంక్ అండి అది, ఆ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు. ఇన్నేళ్ల నుంచి పడినటువంటి గంగని పట్టినటువంటి నీ స్టోర్ అంటే నిల్వ ఉందా నీరు, దాన్ని ఒక్కసారి విడిచిపెట్టేట జటామండలంలోంచి, అన్ని వేపుల నుంచి విడిచిపెడితే హ్లాది నీపావనీ చైవ నళినీచ తథాపరా. తూర్పు దిక్కుగా హ్లాదిని, పావని, నళిని అనేటటువంటి మూడు పాయల కింద గంగ ప్రవహించి వెళ్ళిపోయింది. అదే గంగ సుచక్షుశ్చైవ సీతా చా సింధుశ్చైవ మహానది. పశ్చిమ దిక్కుకి సుచక్షువు, సీత, సింధువు, మహానది అనేటటువంటి సింధువు అనేటటువంటి పేర్లతో పశ్చిమ దిక్కుకు పడింది, పడి అటువైపుకి ప్రవహించింది. ఏడవ పాయ భగీరథుణ్ణి అనుసరించి పాతాళలోకం వైపుకి ప్రయాణం చేస్తోందంటే ఆయనకి తెలిసి ఎక్కడున్నాయో సగరపుత్రుల యొక్క భస్మరాశులు. అందుకని ఆయన ముందు రథం మీద భగీరథుడు వెడుతున్నాడు, వెనక గంగ ప్రవహించి వెళ్ళిపోతోంది. ముందు భగీరథుడు వెనక గంగ వెళ్ళిపోతుంటే చూశారట, అక్కడి నుంచి పడుతున్న గంగ, పరమశివుడి జటాజూటం, ఆయన ఒళ్ళంతా తరిసిపోయి పడుతున్న గంగ, గంగ ప్రవాహం, ఆ గంగలో వెళ్ళిపోతున్నటువంటి పావులు, మొసళ్ళు, ఎండ్రకాయలు, ముందు భగీరథుడు, ఆయన వెనక వెళ్ళిపోతున్న గంగ కొన్ని చోట్ల కింద పడుతూ, కొన్ని చోట్ల పైకి లేస్తూ, కొన్ని చోట్ల తుంపర్లు కక్కుతూ, కొన్ని చోట్ల గుద్దుకుంటూ, కొన్ని చోట్ల చప్పుడు చేస్తూ, కొన్ని చోట్ల సుడులు తిరుగుతూ అది వెళ్ళిపోతుంటే గగనాశంకర శిరస్తతో ధరణిమాశ్రిత వ్యసత్పథ జలం తత్ర తీవ్ర శబ్ద పురస్కృతం. బ్రహ్మాండమైనటువంటి ఘోష, చప్పుడు, రంగ తుంగ తరంగ సంఘములతో, రంజిల్లు ఘోషంబుతో, బంగారంబగు పొంగుతో, నురగతో, పువ్వాట తుంపర్లతో, భంగులు సల్పుతూ జంఘలించుతున్న భో భగము నుండి జరన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లు తునిశంకరా అంటారు. అలాంటి గంగావతరణం. ఆ గంగమ్మని పట్టి విడిచిపెడుతుంటే, ఆ గంగమ్మ వెడుతుంటే చూశారట అందరును. మచ్చ కచ్చప సంఘైశ్చాశింసుమార గణైస్తథ పతద్ధిపతి పతితైశ్చాన్యై వ్యరోచత వసుంధరా. ఆ దేవతలు, యక్ష, గంధర్వ, కిందిర, కింపురుషాది సమస్త జాతులు ఆకాశంలో నిలబడిపోయి
ఆ నిలబడిపోతే వాళ్ళ విమానాల కాంతులు మేఘాల కాంతులతో కలిసిపోయిట, పడిపోతున్నటువంటి గంగ కాంతులు హంసల గుంపులు పడిపోతున్నట్టున్నాయిట, అందులో మెరిసిపోతున్నటువంటి చేపలు, మెరిసిపోతున్న మొసళ్ళు, మెరిసిపోతున్న పాములు, వీటి మెరుపులతో ఆకాశం నిండిపోయిందిట. కింద పడిన గంగ వెళ్ళిపోతుంటే ఆ ప్రవాహపు కాంతులు, నురుగు, శబ్దం, కొన్ని చోట్ల వంకర్లు తిరుగుతోంది, పైకెక్కుతోంది, కింద పడుతోంది, ముంచెత్తుతోంది, వెళ్ళిపోతుంటే చూశారట, ఏమి అదృష్టం రా నిజంగానని గగనాశంకర స్థిత తరో తతో ధరణిమాశ్రితా. అప్పుడు వీళ్ళందరూ చూసి సామాన్యమైనటువంటి గంగావతరణమా అని, తత్ర దేవర్షి గంధర్వామసుధా తలవాసిన భవాంగపతి తంతోయం పవిత్రమితి పస్పృశు. ఆ పాపాలు చేసి స్వర్గలోకం నుంచి కింద పడిపోయినటువంటి వాళ్ళు, పుణ్యం అయిపోయి కింద పడిపోయినటువంటి వాళ్ళు, పాపంతో ఉన్నటువంటి వాళ్ళందరూ సాక్షాత్ పరమశివుని యొక్క జటాజూటాన్ని, ఆయన శరీరాన్ని తాకి కింద పడుతున్న గంగ అని, అంత వేగంతో పడుతున్నటువంటి గంగలో తల పెట్టడం సాధ్యం కాదు కాబట్టి, తల వ్రక్కలైపోతుంది కాబట్టి నీళ్లు ముట్టుకుని ఇలా చల్లుకుంటున్నారట. చల్లుకోగానే పాపరాశంతా దగ్ధమైపోయి మళ్ళీ వాళ్ళు విమానాల్లో ఊర్ధలోకాలు గడిపోతున్నారట. ఊర్ధలోకాల్లో ఉన్న వాళ్ళు ఇది చూసి, అమ్మ బాబో ఇటువంటి గంగ మనకి దొరుకుతుందా, ఇటువంటి సన్నివేశం దొరుకుతుందా, వెళ్ళి స్నానం చేద్దామని విమానాలు దిగిపోతున్నాయి, స్నానం చేస్తున్నారు, విమానాలు పైకెక్కేస్తున్నాయి. ఏమి గంగావతరణం, ఏమి ప్రవాహం, ముందు భగీరథుడు వెనక గంగ చూసి తీరాలని గంగా ప్రవాహానికి రెండు పక్కల ఒడ్ల మించి ఎన్ని వేల రథాలు వెళ్ళిపోతున్నాయి. ఇన్ని రథాల చవ్వడి, ఇంత గంగా ప్రవాహం ముందు భగీరథుడు వెనక్కి చూస్తూ వచ్చేస్తున్న గంగని చూస్తూ సంతోషపడిపోతూ వెళ్ళిపోతున్నాడు. ఇలా వెళ్ళిపోతుండగా వెళ్ళిపోతుండగా మహానుభావుడు అక్కడ ఉన్నటువంటి జిహ్ము మహర్షి యజ్ఞకమాటంలో యజ్ఞం చేసుకుంటున్నాడు. అనుకోలేదు ఈ గంగా ప్రవాహం ఒక్కసారి వచ్చి ఆయన చేస్తున్నటువంటి యజ్ఞ వాటాన్నంతటినీ కూడా, అంటే యజ్ఞ ప్రదేశాన్ని, యజ్ఞ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ కుటీరాల్ని, అగ్నిగుండాలని అన్నిటినీ ముంచెత్తి తనతో పాటు తీసుకెళ్ళిపోయింది. తీసుకెళ్ళిపోయేటప్పటికి తతో హి యజమానస్య జహ్నోరద్భుత కర్మణః గంగా సంప్లవయామాస యజ్ఞవాటం మహాత్మనః తతో దేవాః సగంధర్వా ఋషయశ్చ సువిస్మితాః పూజయంతి మహాత్మానం జిహ్నుం పురుషసత్తమం గంగాం చాపి నయంతి స్మ దుహితృత్వే మహాత్మనః. ఆయన గంగ ఇంత ప్రవాహంతో వచ్చి యజ్ఞవాటాన్ని ముంచెత్తడంతో కోపం వచ్చి ఒక్కసారి ఆ గంగనంతటిని ఆచమనం చేసి లోపలికి తాగేశాడు. ఇప్పటి వరకు ఆకాశంలో చూస్తున్న వాళ్ళు, గంగ వెంట పరిగెత్తుకొస్తున్న వాళ్ళు, ఇలా చూసేటప్పటికి గంగ లేదు, ఎండిపోయింది మొత్తం భూమి. అయ్యబాబో ఇదేమిటి, జిహ్ను మహర్షి ఇలా తాగేశాడు, చప్పుడాగిపోయింది, వెనకాతల ప్రవాహం లేదు. భగీరథుడు ఇలా వెనక్కి చూశాడు, ఏమీ లేదు భూమి హిమాలయాల వరకు. ఏమైపోయింది గంగను చూశాడు జిహ్ను మహర్షి, లోపలికి బుచ్చేసుకున్నారు గంగనన్నారు. అప్పుడు దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, దేవతలు, భగీరథుడు అందరూ వెళ్ళి జిహ్ను మహర్షి కాళ్ళ మీద పడ్డారు. మహానుభావ, ఎంత కష్టపడి తీసుకొచ్చానో తెలుసా నా పితృదేవతల కోసం, పాతాళానికి తీసుకెడుతున్నాను నువ్వు తాగేశావు. మహానుభావ, నా మీద కారుణ్యం వహించి విడిచిపెట్టవయ్యా, ప్రవాహానికి లక్షణం కదా ముంచెత్తడం, నన్ను క్షమించి విడిచిపెట్టన్నారు. తప్పకుండా విడిచిపెట్టేస్తానని చెప్పి తన కుడి చెవిలోంచి గంగధారనంతటిని మళ్ళీ వదిలిపెట్టేశాడు. జిహ్ను మహర్షి యొక్క కుడి చెవిలోంచి పుట్టింది కాబట్టి తస్మాత్ జిహ్ను సుతా గంగా ప్రోచ్యతే జాహ్నవీతి చ జగామ చ పునర్గంగా భగీరథ రథానుగా. అంతే, ఇప్పుడు పరమశివుడు యొక్క తలమించి పడి ఇలా వచ్చి ఆయన నోట్లోకి తాగబడి మళ్ళీ ఆయన కుడి చెవిలోంచి విడిచిపెట్టబడి మళ్ళీ భగీరథుడి యొక్క రథం వెనకాల వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోతున్నటువంటి గంగా ప్రవాహాన్ని చూసి ఇంకో అద్భుతం, చూడండి చూడండి ఆయన చెవిలోంచి ఎలా వచ్చేస్తుందో గంగ, ఆయన శరీరంలోంచి పుట్టింది కాబట్టి వీడికి జాహ్నవి అని పిలుద్దామన్నారట. జాహ్నవి, జాహ్నవి అని అందరూ పువ్వులేసి పూజ చేశారు. ముందు భగీరథుడు మళ్ళీ సంతోషంగా వెళుతున్నాడు, మళ్ళీ గంగ వెళ్ళిపోతుంది, మళ్ళీ దేవతలు ఆశ్చర్యపోయారు, మళ్ళీ గంగ పరిగెత్తింది, మళ్ళీ అందరూ పరిగెడుతున్నారు, మళ్ళీ రథాలు, మళ్ళీ స్నానాలు, మళ్ళీ పైకి వెళ్ళేవాళ్ళు, మళ్ళీ కిందకి వెళ్ళేవాళ్ళు. గంగావతరణం అంటే అదో పెద్ద హడావిడితో కూడుకున్న విశేషం అండి. ఆఖరికి అందరూ కలిసి వెళ్ళారు. వెళ్ళి భగీరథుడు పాతాళలోకంలో పితృదేవతల యొక్క భస్మ రాసులు పడి ఉన్నటువంటి ప్రాంతం దగ్గరికి వెళ్ళి రథాన్ని పక్కకు పెట్టాడు. ఒక్కసారి ఈ గంగానది వచ్చి బూది పైకి రేగిపోయేటట్టుగా ఈ బూడిద కుప్పలన్నిటి నుంచి ప్రవహించింది. భస్మన్ యథా ప్లుతే రామ గంగాయా సలిలే నవై సర్వలోక పరబ్రహ్మ రాజానమిదవబ్రవీత్. ఎప్పుడైతే ఈ బూడిద కుప్పల నుంచి ఒక్కసారి గంగ ప్రవహించిందో వాళ్ళందరికీ దాహం తీరిపోయి, వాళ్ళ ప్రేతత్వం పోయి, వాళ్ళందరూ స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. 60,000 మంది
అప్పుడు పరిగెత్తుకుంటూ చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనం ఎక్కి వచ్చాడు. నాయన, లోకంలో దుర్లభం, ఎవ్వరూ సాధించలేనటువంటిది, అత్యద్భుతమైనటువంటి కర్మ చేశావు. గంగని స్వర్గలోకంలోంచి భూమి మీదకి దింపి పాతాళలోకానికి తీసుకెళ్ళావు. నీ పితృదేవతలు తరించారు. ఇది ఎవ్వరూ సాధించలేని ప్రజ్ఞ. నీ కష్టంతో, నీ తపస్సుతో ఆకాశంలో ఉన్న గంగ భూమి మీదకు వచ్చింది కాబట్టి ఇక నుంచి గంగ నీ కుమార్తెగా పరిగణింపబడుతుంది. గంగని భాగీరథి అని పిలుస్తా ఉన్నాడు అని, గంగా త్రిపదగా రాజన్ దివ్యాభాగీరథీతి చ త్రీన్ పదో భావయం తీతి తతస్త్రిపదగా స్మృత. ఆకాశం నుంచి భూమి మీద పడి భూమి నుంచి పాతాళలోకానికి వెళ్ళింది కాబట్టి గంగకి త్రిపథగా అని పేరు. గంగ భగీరథుని యొక్క ప్రయత్నంతో వచ్చింది కాబట్టి భాగీరథి అని పేరు. జిహ్నువు తాగి విడిచిపెట్టారు కాబట్టి జాహ్నవి అని పేరు. ఇన్ని పేర్లు మార్చుకుంటూ గంగ ఆఖరికి ఇక్ష్వాకు వంశంలో ప్రభవించి మహోత్సాహంతో ప్రవర్తించి లేనిపోని కష్టాలు కొని తెచ్చుకున్నటువంటి ఆ సగరులు 60,000 మందిని తరింపచేసింది. అటువంటి గంగ భూలోకం మీదకొచ్చినటువంటి ఈ కథావృత్తాంతం ఏదైతే ఉందో, ఏష తే రామ గంగాయా విస్తరోభితోమయా స్వస్తి ప్రాప్నుహి భద్రం తే సంధ్యాకాలు ఉతివర్తతే అని నోరు తెరుచుకు వింటున్నాడు రామచంద్రమూర్తి. రామా, ఇది గంగావతరణం, విన్నావా? సంధ్యాకాలం దాటిపోతోంది, లే సంధ్యావందనం చేద్దాం అన్నాడు. లేచాడు, కానీ రామచంద్రమూర్తి మనసంతా నిండిపోయింది. అబ్బా, ఏమి మా పితృదేవతలు, ఏమి ప్రయత్నం, ఏమి గంగావతరణం, ఇంతటి కీర్తి సాధించిన మహాపురుషులు, ఇంతటి స్థితిని పొందినవారు, ఇటువంటి వారు నా పితృదేవతలై ఉన్నారు, నేను ఎంత గౌరవంగా ప్రవర్తించాలి, వాళ్ళ కీర్తిని నేను ఎంత నిలబెట్టాలి. చిన్న పిల్లాడు ఆ వంశం గురించి విని నాకు ఎంత బాధ్యత ఉందో అనుకుంటున్నాడు. చెక్కాడు విశ్వామిత్రుడు, ఇన్ని చెప్పాడు కదా అని విని విని అలసిపోయావని ఇంకా చెప్పలేదు. సంధ్యాకాలం దాటిపోతోంది నాయన, లే. విహిత కర్మాచరణం మాత్రం విడిచిపెట్టాడు. సంధ్యావందనానికి లేవలసింది, లే పద సంధ్యావందనం చేసుకొద్దాం, కాలం దాటిపోతోందని. ఇప్పుడు వాల్మీకి మహర్షి అంటారు, ఆయన ఎప్పుడు ఫలశ్రుతి చెప్పరు అసలు. ఆయన అన్నారు, ధన్యం యశస్వమాయుష్యం పుత్రం స్వర్గమతీవచ యశ్రావయతి విప్రేషు క్షత్రియేష్వితరేషు చ ప్రీయంతే పితరస్తస్య ప్రీయంతే దైవతాని చ ఇదమాఖ్యానమవ్యగ్రో గంగావతరణం శుభం యశృణోతి చ కాకుత్స సర్వాన్ కామానువాప్నుయాత్ సర్వే పాపాః ప్రణశ్యంతి ఆయుక్కీర్తిశ్చ వర్ధతే. వాల్మీకి మహర్షి ఇన్ని చెప్పాలి అంటే అది ఎంత పవిత్రమైన ఆఖ్యానమై ఉంటుందో మీరు ఆలోచించండి. రామ, ఎవరైతే ఈ గంగావతరణాన్ని ప్రశస్తమైన మనస్సుతో అంటే నమ్మకంతో కూర్చుని నమస్కరించి విని సంతోషిస్తున్నారో వాళ్ళకి ధన్యం, వాళ్ళు ధన్యులవుతారు. యశస్వం, కీర్తివంతులవుతారు. ఆయుష్యం, వాళ్ళకి ఆయుర్దాయం కలుగుతుంది. పుత్ర్యం స్వర్గమతి చత, ఈ శరీరం పడిపోయిన తర్వాత వాళ్ళు స్వర్గలోకాన్ని పొందుతారు. యశ్రావయతి విప్రేషు క్షత్రియేష్వితరేషు చ, ఇది విన్నటువంటి సమస్త మనుష్యులు ఎవరు విన్నారో వాళ్ళందరూ, వాళ్ళు ఏ సంప్రదాయాలకు ఏ కులములకు చెందిన వారైనా సరే అందరూ కూడా ప్రియంతే పితరస్తస్య గంగావతరణం కథ జీవితంలో విన్న రోజున వాళ్ళ పితృదేవతలందరూ ఎంతో సంతోషిస్తారు, మా వాళ్ళు ఇవాళ గంగావతరణం విన్నారు అని. ప్రియంతే పితరస్తస్య ప్రియంతే దైవతాని చ, అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ సంతోషిస్తారు గంగావతరణం చెప్పినా గంగావతరణం విన్నా. ఆ ప్రాంగణంలో ఉన్న దేవతలందరూ మురిసిపోయేది ఎప్పుడంటే గంగావతరణం చెప్పిన రోజున మురిసిపోతారట. కాబట్టి ప్రియంతే దైవతాని చ ఇదమాఖ్యానమవ్యగ్రో గంగావతరణం శుభం. అటువంటి ఈ గంగావతరణం శుభప్రదమైనటువంటి ఘట్టాన్ని రామా నీకు నువ్వు వివరించినదా, రాములకి విశ్వామిత్రుని చేత వివరింపబడిన దానిని విని ధన్యులవుతారు. యశృణోతి చ కాకుత్స సర్వాన్ కామానువాప్నుయాత్, గంగావతరణ ఘట్టాన్ని విన్నటువంటి వాళ్ళకి ఏవి అభ్యున్నతి కల్పిస్తాయో అటువంటి కోరికలన్నీ కూడా తీరుతాయి. సర్వే పాపాః ప్రణశ్యంతి, చేసిన పాపములు ఏవైనా ఉంటే గంగావతరణం వినడం చేత పాపాలు పోతాయి.
ಆಯುಕ್ಕೀರ್ತಿಶ್ಚ ವರ್ಧತೇ, ಆಯುವು ಕೀರ್ತಿ ವರ್ಧಿಲ್ಲುತ್ತೈ. ಇಂಥ ಗೊಪ್ಪ ಗಂಗಾವತರಣಾನ್ನಿ ವಿಶ್ವಾಮಿತ್ರ ಮಹರ್ಷಿ ರಾಮಚಂದ್ರಮೂರ್ತಿಗೆ ಚೆಪ್ತೇ, ಆ ಗಂಗಾವತರಣ ಘಟ್ಟಾನಿಕಿ ವಾಲ್ಮೀಕಿ ಮಹರ್ಷಿ ಫಲಶ್ರುತಿ ಚೆಪ್ತೇ, ಆ ರಾಮಚಂದ್ರಮೂರ್ತಿ ಯೊಕ್ಕ ಅನುಗ್ರಹ ವಿಶೇಷಂಚೇತ ಸಂಪೂರ್ಣ ರಾಮಾಯಣ ಪ್ರವಚನಾಂತರ್ಗತಂಗಾ ಇವಾಳ ಮನಂ ಆ ಗಂಗಾವತರಣ ಘಟ್ಟಾನ್ನಿ ಯಥಾಶಕ್ತಿ ಚೆಪ್ಪುಕುನಿ ವಿನಗಲಿಗ್ಯಾಂ. దీని తరువాత ఆ గంగానది మీద పడవలో ప్రయాణం చేసి మరునాడు విడుతున్నటువంటి రామచంద్రమూర్తికి ఆ గంగని చూస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో మీరు ఆలోచించండి. ఇది కాశీ పట్టణానికి వెళ్ళినప్పుడు ప్రత్యేకం పడవ చేసుకుని గంగ దాటి గంగ మధ్యలో ఉన్న సైకతంలో కూర్చుని గంగానది వంక చూస్తూ గంగావతరణం చెప్పుకుంటేనే మేమంతా ఆనందపడిపోయాం ఒక రోజున. అలాంటిది ఈ గంగావతరణం విని తన వంశం వాళ్ళు తీసుకొచ్చిన గంగ అని అందులో ప్రయాణం చేస్తుంటే రామచంద్రమూర్తి ఆ రోజున ఎంత సంతోషపడిపోయారో. అక్కడ ఉన్నటువంటి నగరం ఒకటి ఉంది, దాని పేరు విశాల. ఈ నగరం ఏమిటి, ఇక్కడ ఎవరుంటారు అని అడిగారు ఆయన. అడిగితే మహర్షి దాని గురించి చెప్తున్నారు. చెప్తూ ఒకనకొకప్పుడు దేవతలు దానవులు కలిసి అమృతాన్ని ఉత్పాదించడం కోసం అని చెప్పి క్షీరసాగర మథనం చేశారు. ఆ క్షీరసాగర మథనం చేసినప్పుడు అమృతం రాలేదు కానీ మొట్టమొదట హాలాహలం వచ్చింది. ఆ హాలాహలం వస్తే అది ఏం చేసింది అంటే ఉత్పపాతాగ్ని సంకాశం హాలాహల మహావిషం తేన దగ్ధం జగత్సర్వం సదేవ సురమానుషం. అది దేవతల్ని అసురుల్ని అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ అది వెళ్ళినటువంటి మార్గంలో సముద్రాలు కూడా ఇంకిపోయేటట్టుగా ఈ లోకాన్ని దగ్ధం చేస్తూ ప్రయాణం చేసింది. అప్పుడు ఎలా తట్టుకోవాలో తెలియక సమస్తమైనటువంటి వాళ్ళు దేవదానవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులందరూ కైలాస పర్వతం చేరి పరమశివుణ్ణి ప్రార్థన చేశారు. అప్పుడు శ్రీ మహావిష్ణు వచ్చి ఒక చమత్కారమైనటువంటి మాట ఒకటి అన్నారు. దేవతాన ఆయన అన్నారు, తత్వదీయం సురశ్రేష్ట సురాణామగ్రజోసియత్ అగ్రపూజామిమాం మత్వా గృహాణీదం విషం ప్రభో అన్నారు. పరమశివ ఇది నీకు అగ్రపూజ పుచ్చుకోండి అన్నారు. అగ్రపూజ అంటే అందరికన్నా పెద్దవాడు గొప్పవాడు ఎవరున్నారో వాళ్ళకి సభలో మొదటి పూజ చేస్తారు, మొదటి తాంబూలం ఇస్తారు, దానికి అగ్రపూజ అని పేరు. అందుకని నాయన నువ్వు దేవతల్లో పెద్దవాడివి మహానుభావుడివి భగవంతుడివి కాబట్టి అగ్రపూజ నీకు కాబట్టి నువ్వు మొదట వచ్చింది కాబట్టి ఈ విషయం నువ్వు బుచ్చేసుకో అన్నారు. నేనెలా బుచ్చుకుంటానన్నవాడు భగవంతుడు ఎలా అవుతాడు, ద్వంద్వాతీతుడైనటువంటి వాడు కాబట్టి ఆయన పరమశివుడయ్యాడు. ఆయన కాబట్టి ఆయనకి హాలాహలం అమృతం ఒకటి, మిగిలిన వాళ్ళకైతే అది హాలాహలం. పరమశివుడికి హాలాహలం ఏమిటది, ఆయన దేన్నైనా నిగ్రహించగలడు. అందుకని అగ్రపూజ అయిందని మహానుభావుడికి పరమశివుడి యొక్క శక్తి ఏమిటో చూపించారు విష్ణు భగవానుడు. హాలాహలం విషం ఘోరం సగ్రజా సగ్జగ్రాహ అమృతోపమం దేవాన్ విసృజ్య దేవేశో జగామ భగవాన్ హరః. ఎందుకురా భయపడతారు దాన్ని చూసి అని అమృతం దాగేసినట్టుగా వెళ్ళి ఆ హాలాహలాన్ని తీసుకుని నోట్లో బారేసుకుని మింగేశారు. అప్పుడు దేవతలందరూ సంతోషంగా వెళ్ళిపోయారు. వాల్మీకి మహర్షి ఒక్క శ్లోకాన్ని రచన చేసి హలాహల భక్షణాన్ని చెప్పారు. కానీ మా పోతనగారు అయితే అసలు భాగవతంలో పొంగిపోయారు. తన చుట్టూ చురసంఘముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘన గంభీర రమంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కింగేలత మల్చి కూర్చి కడిగా నంకించి జంబూ ఫలంగున మహావిషమున ఆహ్వారించి హేలాగతిన్ కదలంబారవు పాప పేరు వడలన్ ఘర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు నిర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడున్ వదనాంబోజము వాడదావిషమును ఆహ్వానించుచో డాయుచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచో అన్నారు. అందరూ భయపడిపోతుంటే ఈయన ఎదురెళ్ళి హాలాహలం దగ్గరికి ఎక్కడికి పోతావు రా అని చేత్తో పట్టుకుని నలిపి ముద్ద చేసి నోట్లో పెట్టుకుని పైగా పార్వతీదేవి వంక చూసి ఇది తింటే నాకేమైనా అయిపోతుంది అనుకుంటున్నావా, భక్షింతు హాలా శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్ రక్షింతు ప్రాణికోట్లను విక్షింపుము నేవి నేడు వికజబ్జముఖి. పార్వతి ఏం బెంగబెట్టుకోకు ఇది నన్ను ఏమైనా చేస్తుంది అనుకుంటున్నావా, కిస్మిస్ పండు తినేసినట్టు తినేస్తా చూడు ఈ హాలాహలాన్ని అంటే ఆవిడందిట నాకు భయం ఏమిటయో నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అందిట. ఆశ్చర్యపోయాడు సుఖబ్రహ్మ అదేమిటంటే అలా ఎలా అందండి హాలాహలం తినమని అన్నారు. మింగిడివాడు విభుండని మింగిడిది యు గరళమని యు మేలుని ప్రజకున్ మృంగమని సర్వమంగళ మంగళసూత్రమునెంత మది నమ్మినదో అన్నారు. ఆ తల్లి మెడలో మంగళసూత్రం ఉంది, కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత గంధర. ఆయన మాంగళ్యం కడుతూ మాంగళ్యం తంతునాతేన మమ జీవన హేతున కంటే బద్నామి శుభగేత్వం జీవ శరదాం శతం అన్నాడు. నువ్వు నూరేళ్ళు, నూరేళ్ళు అంటే అనంతమైన కాలం,
ఈ మంగళసూత్రం నీ మెళ్ళో కడుతున్నాను, ఇది ఉన్నంత కాలం నేను ఉంటానన్నాను. ఆవిడ మెళ్ళో మంగళసూత్రం ఉండగానే విషం తాగితే ఏమవుతుంది, గుర్చేసుకోండి. ఆవిడ శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఒక అడుగు ముందుకేశారు. ఆయన అన్నారు, సుధామప్యాస్వాద్య ప్రతిభయతిరా మృత్యుహరిణీ విపద్యంతే విశ్వే విదిశతమఖముఖాద్యాది విషద కరాళం యక్షేళం కమలతమత కాలకలనామ శంభోస్తంబూలం తవజనని తాటంక మహిమ అన్నారు. అమ్మ, పరమశివుడు హలాహలం తిన్నాడంటే పెద్ద గొప్పే ఉందమ్మా, నీ తాటంకముల మహిమ, నీ ఐదోతనం గొప్పది, విషం తిన్నా బతికాడమ్మా అన్నారు. కాబట్టి మహానుభావుడు నోట్లో పెట్టుకున్నట్ట మింగుదాం అనుకున్నాడు. ఉదరము లోకంబులకును సదరంబుకు టెరిగి శివుడు చటుల విషాగ్నిన్ కుదురుకుని కంట విలమున పదిలంబుగా నిలిపే మధుర సూక్ష్మ ఫలరసము క్రియ అన్నారు. మింగేస్తే కడుపులో ఉన్న లోకాలు దగ్ధమైపోతాయని కంఠంలో పెట్టుకుని ఊరుకున్నట్ట. ఇక్కడ పెట్టుకుంటే ఈ కంఠం అంతా నీలంగా అయిపోయిందిట. పార్వతీదేవి చాలా సంతోషించింది. ఎందుకు ఆవిడికి సంతోషం? అయితే మా ఆయన ఇంత తెల్లగా ఉంటాడు, స్ఫటికమణి నిభం, ఇంత తెల్లగా ఉంటాడు, ఏదైనా చక్కటి నీలమణి హారం వేసుకుంటే ఆయనకి ఎంత బాగుంటుందో తెల్లటి గుండెల మీద అనుకునేదిట. ఆయన నాకెందుకని ఓ పా వేసుకుంటాడు, మా ఆయన ఏమైనా వేసుకుంటే బాగుండని ఎప్పటి నుంచో అనుకుందిట. నీలమణి పతాకం వేసుకుంటే కంఠం మీద కాంతి కొడితే ఎలా ఉంటుందో ఇప్పుడు మా ఆయన కంఠం అలా ఉందని ఆవిడ ముడిచిపోయింది. రుద్రాధ్యాయంలో వేదం రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసింది ఆ స్వరూపానికి. అసౌ యోగ సర్పతి నీల గ్రీవో విలోహిత ఉతయినం గోప అదృశన్ను దృశన్ను దహార్య అభిషేకంలో రోజు అంటాం కదండి. ఆ నీలలోహిత స్వరూపాన్ని మహర్షులు కాదు, ఏమీ తెలియనటువంటి గోపకాంతల తలల మీద నీళ్లు పెట్టుకుని వెళ్లేటటువంటి వాళ్ళు కూడా ఆకాశంలో సూర్యోదయంలో ఆ నీలలోహిత రుద్రుడు కనపడతాడని వేదం నమస్కారం చేసింది. అంతటి మహానుభావుడయా, పరమశివుడు హలాహల వక్షణం చేశాడు అన్నారు. లోకాన్ని రక్షించడానికి ఎంతంత కష్టాలు పడ్డారో, అమృతంలా ఎలా స్వీకరించారో, బాధపడుతూ పుచ్చుకోలేదు, అమృతంలా పుచ్చుకున్నారు లోకం కోసం. ఆ జాతికి వారసుడివి రామానువు. ఏమి చెక్కుతున్నాడండి విశ్వామిత్రుడు ఒక్కొక్క కథ. అప్పుడు మళ్ళీ క్షీరసాగర మథనం చేశారు. ఆది కూర్మం నేల మీద సముద్రంలోకి జారిపోతోంది. విష్ణువుని ప్రార్థన చేశారు. ఆయన పర్వతం మందర పర్వతం జారిపోతోంది, ఆయన ఆది కూర్మమై దాని కింద పడుకున్నారు. పడుకుంటే ఈ పర్వతం ఆయన వీపు మీద తిరుగుతోంది. తిరుగుతుంటే వీపు రక్కుపోదండి. అంటే మహర్షి అన్నారు, చంటి బిడ్డని తల్లి తన పక్కన పడుకోబెట్టి మీకు నీ వీపు మీద చెయ్యి వేసి ఇలా నిమురుతుంటే, ఆ పిల్లాడు అమ్మ అలా నిమురుతుంటే ఎంతో సంతోషాన్ని పొందినంతగా తన పిల్లలైనటువంటి దేవదానవులు అమృతం కోసమని మందర పర్వతాన్ని తిప్పుతుంటే అది జారి పడిపోకుండా నేను ఆది కూర్మంగా కింద ఉండి రక్షింపగలుగుతున్నానన్న తృప్తితో తల్లి నిమురుతున్న వీపు ఉన్న పిల్లాళ్ళ పడుకున్నాడయా, విష్ణువు కష్టం అనుకోలేదు. అంటే భరించడంలో ఎంత అమృత హృదయంతో భరించాలో కష్టాన్ని చూపిస్తారు మహర్షి. నాయనా, అలా జరిగినటువంటి హాలాహల భక్షణం, అమృతోత్పాదనం, ఆ తర్వాత మోహిని స్వరూపం, ఆ మోహిని స్వరూపం రావడం, ఆ తర్వాత ఇక్కడ ఈ విశాలానగరం అనేటటువంటిది నిర్మింపబడింది, ఇప్పుడు మనం ఆ విశాలానగరంలో ఉన్నాం అని చెప్పిన తరువాత మనం మిథిలానగరానికి కదా వెళ్ళాలి, కాబట్టి వెడదామని చెప్పి వాళ్ళు బాగా మిథిలానగరం దగ్గర దాకా వెడుతున్నారు. వెడుతూ వెడుతూ మధ్యలో ఇంకొక విషయాన్ని చెప్పారు ఆయన. ఇక్కడే అమృతాన్ని దేవతలకే విష్ణువు పంచిపెట్టారు మోహిని వేషంతో అన్న కోపంతో రాక్షసుల తల్లి అయినటువంటి దితి భర్త అయిన కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి ఇంద్రుణ్ణి చంపేసే కొడుకు కావాలని అడిగింది. ఆయన అన్నాడు, ఆవిడ ఒళ్ళంతా నిమిరాడు, 1000 ఏళ్ళు వ్రతం పాటించి గర్భంతో ఉండటువంటి కొడుకు పుడతాడన్నాడు. ఉంటానని ఉంది. చిత్రం ఏమిటో తెలుసా అండి, ఇంద్రుడు శుశ్రూష చేయడానికి వచ్చాడు. ధర్మం ధర్మమే, వచ్చినవాడు శుశ్రూష చేయడానికి వచ్చాడు. కాబట్టి చంపేవాడు తన కడుపులో ఉన్నాడు, చంపబడేవాడు శుశ్రూష చేస్తున్నాడు, ఆవిడ ఒప్పుకుంది. ధర్మం ధర్మమే. ఇది కదండి విభీషణుడు ఒప్పుకునేటట్టు చేసింది, ధర్మం అంతే. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడు శుశ్రూష చేస్తున్నాడు. 990 సంవత్సరాలు అయిపోయి ఆవిడ ఇంద్రుణ్ణి పిలిచింది, నాన్న ఇంకొక 10 ఏళ్ళు నీకో తమ్ముడు పుడతాడు. ఎందుకు పుడతాడో ఇంద్రుడికి తెలుసు. ఆయన అన్నాడు, సంతోషం అమ్మా అన్నాడు. ఒక రోజున ఆవిడ పడుకున్నప్పుడు ఏం చేసిందంటే పొరపాటు చేసింది. తల ఒకవైపు, కాళ్ళు ఎప్పుడు ఒకవైపు కదా పెట్టి పడుకుంటాం, కాళ్ళు పెట్టుకునే వైపుకి తల పెట్టి పడుకుంది. వ్రతం అపవిత్రమైపోయింది, అలా పడుకోకూడదు, అది దీక్ష భంగపాటు అయిపోతుంది. వెంటనే ఆవిడ శరీరం ఎప్పుడైతే అపవిత్రమైందో ఇంద్రుడు లోపలికి వెళ్ళిపోయాడు.
తస్యా శరీర వివరం వివేశ చ పురందర గర్భంచ సప్తదా రామ బిభేద పరమాత్మవాన్ మారుదో మారుదశ్చేతి గర్భం సి క్రోభ్యభాషత బిభేద చ మహాతేజారుదంతమపి మాసవః నహంతవ్యో నహంతవ్యో ఇత్యేవం దితిరబ్రవీత్ నిష్పపాత తతస్య క్రో మాతుర్వచన గౌరవాత్. ఇంద్రుడు ఆమె శరీరంలోకి వెళ్ళిపోయి తన వజ్రాయుధం పెట్టి లోపల ఉన్న పిండాన్ని 7 ముక్కల కింద నరికేశాడు. నరికేస్తే ఆ పిండం ఏడిచింది. మారుదో మారుదశ్యేతి చంపకు చంపకు అంది. ఆవిడికి తెలివి వచ్చింది. అయ్యో పిల్లల్ని చంపేస్తున్నావా, బయటికి రా అంది. ఆయన బయటికి వచ్చాడు ఇంద్రుడు. అమ్మా నమస్కారం, ఏమనుకోకు, నువ్వు అపవిత్రంగా ప్రవర్తించావు, లోపలున్న పిల్లల్ని 7 ముక్కలు చేశానమ్మా అన్నాడు. అప్పుడు ఆవిడంది, నాదే తప్పు, నేను మీతో మనవి చేశాను, నా తప్పు అనడం చాలా కష్టం, ధూర్తుడా 999 సంవత్సరాలు చేశాను, దీనికోసం కాసు కూర్చుని చంపావా అనలేదు, నాయనా తప్పు నాదే, వ్రతంలో నియమం తప్పాను, నువ్వు చంపగలిగావు, నిన్ను రక్షించుకోవడానికి నువ్వు ప్రయత్నించావు, నిన్ను చంపేవాడిని కనాలని నేను అనుకున్నాను, దైవం ఇంకోలా ఉంది, నేను అనుష్ఠించలేకపోయాను, పాడయ్యాను, పోన్లే, ఈ 7 పిల్లలకి సప్త మరుత్తులుగా అంటే 7 స్కందములలో దేవతలుగా ఉంటారు, మరుత్తులుగా వీళ్ళకి అధికారం ఇయ్యింది అమ్మ, తప్పకుండానమ్మా, నీ మాట ఎందుకు కాదంటాను, అలాగే ఇస్తాను. అప్పుడు వాళ్ళని మరుత్తులుగా ఇచ్చాడు. అలా ఆ మరుత్తులు ఏర్పడ్డారయ్యా లోకంలోని. ఆ విశాలానగర నిర్మాణం గురించి చెప్తూ ఆ మరుత్తులు వచ్చినటువంటి వృత్తాంతాన్ని విశ్లేషించి మిథిలానగరానికి దగ్గరగా వెడుతుంటే ఒక శూన్యమైన ఆశ్రమం కనపడింది. ఏమి ఈ ఆశ్రమం ఇంత శూన్యంగా ఉంది, ఎవ్వరూ ఇక్కడ కనపట్టలేదు అని అడిగాడు. రాముడు ప్రశ్న అడిగితే ఎలా ఉంటుందో తెలుసా అండి, గురువుగారు చెప్పకుండా ఉండలేరు. మిథిలోపవని తత్ర ఆశ్రమం దృశ్య రాఘవ పురాణం నిర్జనం రమ్యం ప్రపచ్చముని పుంగవం. ఇంత నిర్జనంగా ఉంది ఆశ్రమం, ఇంత రమ్యంగా ఉంది, ఎందుకు ఇలా ఉందని అడిగాడు. అడిగితే విశ్వామిత్రుడు అన్నాడు, గౌతమస్య నరశ్రేష్ట పూర్వమాసీన్ మహాత్మన ఆశ్రమో దివ్య సంకాశ సురైరపి సుపూజిత. ఒకనకొకప్పుడు ఈ ఆశ్రమాన్ని గౌతమ మహర్షి ఉండేవారు. అక్కడికి దేవతలు కూడా వచ్చి గౌతముణ్ణి పూజించి వెళ్ళేవారు, అంతటి మహాత్ముడు. అటువంటి గౌతమ మహర్షి ఈ ఆశ్రమంలో ఉన్న కాలంలో ఆయనతో పాటు ఆయన భార్య అయిన అహల్య కూడా ఈ ఆశ్రమంలోనే ఉంది. ఈ ఆశ్రమంలో ఉన్న కాలంలో మీరు తొందరపడి నిర్ణయాలకు రాకండి, నేను విశ్లేషిస్తాను ఆ విషయాన్ని. తొందరపడి నిర్ణయాలకు వచ్చేసే మహాత్ముల పట్ల భిన్నాభిప్రాయంతో ఆలోచన చేయకండి. సంగమంతహమిచ్ఛామి త్వయా సహసు మధ్యమే మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన మతించకార దుర్మేధ దేవరాజ కుతూహలామక్త. ఒకనకొకనాడు దేవేంద్రుడు గౌతముడి వేషంలో అహల్య ఆశ్రమానికి వచ్చాడు. గౌతముడు స్నానం చేయడానికి వెళ్ళాడు. ఇంద్రుడు గౌతముడి వేషంలో వచ్చి, నాకు కామాతురత కలిగింది, నీతో సంగమాన్ని కోరుతున్నాను అన్నాడు. ఆవిడ మహాపతివ్రత, ఆవిడికి తెలుసు వచ్చినవాడు ఇంద్రుడు, గౌతముడు కాడు అని తెలుసుకుంది. తెలుసుకుని కూడా విజ్ఞాయ రఘునందన తెలుసుకుని మతించకార దుర్మేధ దేవరాజ కుతూహలాత్. ఆవిడికి ఇంద్రుడి మీద మనసు ఉంది, అందుకని ఇంద్రుడితో సంభోగాన్ని ఆవిడ అంగీకరించి ఇద్దరూ సంతోషంగా కాలాన్ని గడిపేశారు. కృతార్థాస్మి సురశ్రేష్ట గచ్చ శీఘ్రమిత ప్రభో ఆత్మానమాం చ దేవేశ సర్వథా రక్షమానదా. ఎంత స్పష్టంగానో ఆవిడ చెప్పింది, నేను కృతార్థాస్మి సురశ్రేష్ట సురశ్రేష్ట ఓ ఇంద్రుడా, గుర్తుపట్టలేదనడానికి ఏం లేదు, ఇంద్రుడా నేను కృతార్థురాలనయ్యాను, నీ వలన ఇవాళ నేను సంగమ సుఖాన్ని అనుభవించాను, నువ్వు తొందరగా వెళ్ళిపో ఇక్కడ, గచ్చ శీఘ్రమిత ప్రభో తొందరగా వెళ్ళిపో, ఎందుకో తెలుసా, ఆత్మానమ్మాంచ దేవేశ సర్వదా రక్షమానదా, నా భర్త వచ్చి నువ్వు వచ్చావని మనం తప్పు చేశామని తెలుసుకోకముందే వెళ్ళిపోను. ఇంద్రుడు అన్నాడు, అటువంటి తప్పు పని చేసిన వాడు ఎలా ఉచ్చరిస్తాడో ఎలా సంబోధిస్తాడో అలా సంబోధించాడు, దాన్ని వివరించడం నాకు ఇష్టం లేదు. శుశ్రోణి పరితిష్టోస్మి గమిష్యామి యథాగతం, నేను ఎలా వచ్చానో అలా నేను కూడా సంతోషాన్ని పొందాను, వెళ్ళిపోతున్నాను అని పర్ణశాలలోంచి బయటికి వెడుతున్నాడు. అగ్ని శిఖ ఎలా ఉంటుందో అలా తడిసినటువంటి బట్టతోటి గౌతమ మహర్షి వచ్చారు. ఆయన ఒక్కసారి ఇంద్రుడి వంక అహల్య వంక చూశారు, గుర్తుపట్టారు జరిగిన తప్పుని. ఆయన వెంటనే అన్నారు, నీకు పురుషత్వం ఉంది కాబట్టి నువ్వు ఇటువంటి తప్పు పని చేయగలిగావు,
నీకు ఈ పురుషత్వం ఉంది కాబట్టి ఇవాళ ఈ తప్పు చేసావు, రేపు ఎన్నిసార్లైనా చేస్తావు ఇటువంటి తప్పులు, కాబట్టి నువ్వు పురుషుడువు కాకుండా చేసేసి పురుషుడువుగా కనపడితే లోకంలో నవ్వులు పాలవుతావు, నీకు అదే శాపం. పేతతుర్వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తక్షణాత్, నీ వృషణములు రాలి నేల పడిపోవుగాక అన్న. ఇంద్రుడు తన పుంస్త్వాన్ని పోగొట్టుకున్నాడు, అహల్యవంక చూశారు. తథా శప్త్యా సవైశక్రం అహల్యామపి శప్తవాన్ ఇహ వర్ష సహస్రాణి బహూని త్వం నివత్స్యసి వాయుభక్షా నిరాహార తప్యంతి భస్మశాయిని అదృశ్యా సర్వభూతానాం ఆశ్రమేసి నివత్స్యసి యదా చైవ ద్వనం ఘోరం రామో దశరథాత్మజః ఆగమిష్యతి దుర్ధర్షః తదా పూతా భవిష్యతి తస్మాత్ ఇజ్జేన దుర్వృత్తే లోభమోహ వివర్జిత మత్సకాశే ముదాయుక్త స్వం వపుర్ధారయిష్యసి. అహల్యవంక చూసి చాలామంది ఏమంటారంటే ఆవిడ్ని రాయి అయిపోమ్మన్నారు అంటారు, అలా అనలేదు గౌతమ మహర్షి. ఆయన ఏమన్నారంటే నీవు ఇక నుంచి ఇహ వర్ష సహస్రాణి కొన్ని వేల సంవత్సరములు బహూనిత్వం నివత్స్యసి ఇక్కడే ఉండి ఆశ్రమంలో, వాయుభక్ష గాలిని తిను, నిరాహార ఆహారం తినకు, తప్యంతి తపస్సు చేయి, భస్మశాయిని నీ మీద బూది కప్పేస్తుంది, నువ్వున్నావని ఎవ్వరికీ తెలియదు, అదృశ్యా సర్వభూతానాం ఏ ప్రాణికి నువ్వు కనపడవు, ఆశ్రమేసి నివత్స్యసి ఈ ఆశ్రమంలోనే నువ్వుండు, యదా చైతద్వనం ఘోరం ఈ వనంలోకి ఒకనొకనాడు ఈ ఘోరమైన వనంలోకి రామో దశరథాత్మజ దశరథనందనుడైన రామచంద్రమూర్తి వస్తారు, ఆయన వచ్చిన తరువాత నీకు శాప విమోచనం అవుతుంది, అప్పుడు నేను వచ్చి నిన్ను నేలుకుంటాను, అప్పటి వరకు ఇలా తపస్సు చెయ్యి. ఇప్పుడు నేను మీతో ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా వివరణ చేయవలసి ఉంటుంది ఈ సర్గ చెప్పేటప్పుడు. అహల్య జననం చాలా ఆశ్చర్యకరమైంది, అందుకే ఆయన హాలాహల భక్షణం చెప్పి చెప్పారు. మోహిని అవతారాన్ని విష్ణుమూర్తి స్వీకరించి అమృతాన్ని రాక్షసులకు ఇవ్వకుండా దేవతలకు ఇచ్చారు. ఆ మోహిని అందచందాలు చూసి లోకాలన్నీ ఆశ్చర్యపోయి ఏమందగత్తే ఏమందగత్తే అని. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారికి ఓ ఆలోచన వచ్చింది, విష్ణువు మోహినిగా మారారు తప్ప అంత అందగత్తెని నేను ఇప్పటిదాకా సృష్టించలేదు, ఈ నా సృష్టిలో ఇదో లోపం, విష్ణువు అయ్యాడు కానీ అంత అందగత్తెగా నేను అటువంటి అందగత్తెని సృష్టించలేదు, నేను ఎందుకు సృష్టించలేను, అంత అందగత్తెని సృష్టిస్తాను అని సృష్టించారు అహల్య. ఆవిడ బ్రహ్మమానస పుత్రిక, ఆవిడ పుట్టడమే అందం కోసమే పుట్టింది, అంత అందంగా పుట్టింది. ఆయన ఏం చేశాడంటే జితేంద్రియుడైనటువంటి వాడి సంరక్షణలో ఈ పిల్లని పెట్టి పెంచుదామని ఆ పిల్లని గౌతమ మహర్షికి ఇచ్చారు, ఈ పిల్లని పెంచవయ్యా అన్నారు. ఆ పిల్లని గౌతముడే ఆశ్రమంలో పెంచాడు. ఇప్పుడు ఆ పిల్ల పెద్దదైంది, యవ్వనవతి అయింది, గొప్ప అందగత్తె, ఇంద్రుడితో సహా అందరికన్నా ఆమె మీదే ఉంది, ఆమెకి కూడా కన్ను ఇంద్రుడి మీద ఉంది. పిల్ల మనసు తండ్రి గుర్తెరగలేదు, బ్రహ్మగారికి ఏమి ఇష్టం అంటే తపస్సు ఇష్టం, కాబట్టి బ్రహ్మగారి దగ్గరికి గౌతముడు ఏం చేశాడంటే ఈ పిల్లని తీసుకెళ్లి విడిచిపెట్టేశాడు. అయ్యా ఈ పిల్లకి యవ్వనం వచ్చింది, మీరు యోగ్యుడైన వరుణ్ణి చూసి వివాహం చేయండి అని చెప్పాడు. ఆయన ఏమన్నారంటే నీకన్నా యోగ్యుడెవరు, నువ్వే చేసుకో. ఇంద్రాది దేవతలు పెళ్లికొచ్చారు, పెళ్ళి అయిపోయింది, గౌతమ మహర్షి ఈమెను తీసుకెళ్ళిపోయారు. పిల్ల మనసులో మాట తెలుసుకోలేకపోవడం తండ్రి చేసినటువంటి చిన్న లోపం. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, పెళ్ళి అయిపోయినా కూడా ఇంద్రుడి మీద మనసు అహల్యకుండిపోయింది. గౌతముడు ఉన్నతిని పొందకుండా ఆయన తపస్సు కోపం చేత మాత్రమే భంగం చెయ్యాలి కాబట్టి అహల్యకి తన మీద అనురక్తి ఉంది కాబట్టి అహల్యని ఇబ్బంది పెట్టి తద్వారా గౌతముడు శాపవాక్కు విడిచిపెట్టి తపస్సు పోగొట్టుకునేటట్టు చేయడానికి ఇంద్రుడు వచ్చాడు. ఇప్పుడు ఇంద్రుడు అహల్య చెయ్యకూడని తప్పు చేసేశారు. ఒక భార్యని విడిచిపెట్టేయడానికి పురుషుడికి ఇంతకన్నా బలమైనటువంటి ఆధారం అక్కర్లేదు. మీరు బాగా గమనించండి, వదిలిపెట్టేశాడా గౌతముడు? నేను నిన్ను వదిలిపెట్టేస్తున్నానన్న మాట అన్నాడా? కోపం ఏమైనా పడ్డాడా? లేదు. ఏమన్నాడో తెలుసా అండి? ఇహ వర్ష సహస్రాణి బహూనిత్వం నివశ్యసి ఇక్కడే ఉండు, వాయుభక్ష గాలి తిను, నిరాహార అన్నం తినద్దన్నాడు. ఎందుకని?
నీవు తిన్న అన్నం నీ మనసు వేరొకరి మీద లగ్నమై ఉండగా తిన్న అన్నంలో ఆరో వంతు నీ మనసుగా మారుతూ నీ మనసులో రజోగుణ తమోగుణ ప్రభావాన్ని పెంచి పెద్ద చేసింది. అన్నం తినేటప్పుడు ఏవి పడితే అవి చూస్తూ అన్నం తినకూడదు. పిల్లల్ని కూడా టీవీ సీరియల్ దగ్గర కూర్చోబెట్టి పాలిస్తే, పిల్లల్ని కూడా టీవీ సీరియల్ దగ్గర కూర్చోబెట్టుకుని అన్నం పెడితే పాత్రలకున్న వ్యగ్రత పిల్లలకి వస్తుంది. వాడు ఉగ్రవాదు అవుతాడు, పనికొచ్చేవాడు అవడం. కాబట్టి వాయుభక్ష నిరాహారా అన్నం తినకు, తప్యంతి తపస్సు చెయ్యి, ఇక్కడే చెయ్యి. భస్మశాయిని భస్మ కప్పేస్తుంది, నిన్ను బూది కప్పేస్తుంది, అలా ఉండిపో. నీవు చేసిన పాపం కడగబడుతుంది నువ్వు చేసిన తపస్సుకి. నీ తపస్సు చేత నీ పాపం కడగబడిన తరువాత కడగబడిందని గుర్తు పరంధాముడు ఈ లోకంలో నరుడిగా వచ్చి నీ ఆశ్రమానికి వస్తాడు. ఇక్కడికి నువ్వు పైకి లేస్తావు, లేచిన తర్వాత అప్పుడు నీకు ఇంకా పాపం లేదు, నేను వచ్చి నిన్ను ఏలుకుని తీసుకెడతాను, మళ్ళీ మన ఇద్దరం చక్కగా ఆశ్రమవాసం చేద్దాం. అప్పుడు నిన్ను వేలు పెట్టి చూపించగలిగిన ధైర్యం ఎవరికీ ఉండదు. నీ పాపం కడగబడి నువ్వు అగ్ని శిఖగా నిలబడతావు. ఇప్పుడు బాగా ఆలోచించండి, గౌతముడు తన భార్యని ఉద్ధరించుకున్నాడా, గౌతముడు తన భార్యని విడిచిపెట్టుకున్నాడా? సనాతన ధర్మమునందు విడాకులన్న మాట లేదు, ఇది మీరు గుర్తించాలి. ఎంత పెంకిదమనివ్వండి, ఇంకోటమనివ్వండి, భార్య మీద నేరం చెప్పే అధికారం పురుషుడికి లేదు. భరించవలసిందే ఆ మూడు ముళ్ళంటే జీవితాంత సంబంధం అంతే. ఆమెని అలా భరించి ఆ జన్మ అలా ఉండవలసింది అంతే ఇంకా. తప్ప విడాకులిచ్చేయడం కానీ భార్యని విడిచిపెట్టేయడం కానీ ఈ జాతికి తెలియదు. ఇంతకన్నా అపరాధం లోకంలో ఇంకోటి ఉండదు. సంస్కరించుకుని భార్యగా ఏలుకున్నాడు తప్ప నిన్ను నా భార్యాస్థానంలోంచి తీసేస్తున్నానన్న మాట గౌతముడు అనలేదు. ఆ జాతికి వారసులమైనటువంటి మన దగ్గర పశ్చిమ దేశాల సంస్కృతితో ఇవాళ కలవడం రేపు విడిపోవడం విడాకులన్న మాట ఈ జాతికి చెందినది కాదు. అందుకే వేయి పడగల నవలలో విశ్వనాథ సత్యనారాయణ గారు తల కొట్టుకున్నారు, ఈ సమస్త భూమండలంలో ఉన్న సమస్త దేశాల వాళ్ళు ఈ జాతి వంక చూసి దేనికి నమస్కారం చేస్తారో తెలుసా? ఒకసారి మూడు ముళ్ళు వేస్తే ఇక్కడ ఒక ఆడది ఒక మొగాడు జీవిత పర్యంతం అంతే వాళ్ళిద్దరి మధ్య అనుబంధం. ఒక పురుషుడు వేరొక స్త్రీ వైపుకి వెళ్ళడు, ఒక స్త్రీ ఇంకొక పురుషుణ్ణి వాంఛించదు, వాళ్ళంతే. వాళ్ళ వివాహ సంబంధం అంటే వైవాహిక సంబంధం అంటే అంత గొప్పగా ఉంటుందని ఆ పవిత్రతకి రెండు చేతులు ఎత్తి నమస్కరించాయి. నా కూతురు వివాహం చేస్తుంటే ఆ మంత్రభాగాన్ని చూసి అర్థం చేసుకుని పొంగిపోవడానికి ఫ్రెంచి దేశస్తులు ఇద్దరు దంపతులు ప్రత్యేకంగా అనుమతి తీసుకుని వచ్చి వీడియో తీసుకున్నారు మంత్రభాగం అంతా. హరిప్రసాద్ గారు ఉన్నారు, వాళ్ళు బొట్టు పెట్టుకుని నన్ను వచ్చి ప్రార్థించారు, మేము మురిసిపోతున్నాం ఈ సంస్కృతి చూసి, మేము అక్షతలు వేసి ఆశీర్వదించమా మీ అమ్మాయిని అల్లుణ్ణి అని అడిగారు. అది జాతి సంస్కారం అంటే, దానికి మనం వారసులం. మీరు ఉద్ధరించుకున్న గౌతముడి గొప్పతనం చూడండి, పాపం కడుక్కున్న అహల్య గొప్పతనం చూడండి. అంతేకాని అహల్య తప్పు చేసిందని తీర్పులు చెప్పకండి. ఇప్పుడు అహల్య అగ్ని శిఖ లేచినట్టు లేచింది. చూశాడు మహానుభావుడు ఆ దేవత, అసలు ఆవిడ్ని 33 కోట్ల మంది దేవతలు కూడా చూడలేరు, అంత తేజోమూర్తిగా ఉంది. ఇప్పుడు రామచంద్రమూర్తి ఆవిడికి నమస్కరించారు. ఈలోగా ఇంద్రుడు అగ్నిదేవుణ్ణి ప్రార్థన చేశాడు. పితృది అగ్నేస్తువచనం శ్రుత్వా పితృదేవా సమాగతా ఉత్పాట్యమేష వృషణౌ సహస్రేక్షేన్యవేశయన్. పితృదేవతలకి మేక మాంసం పెట్టడం అన్నది ఆ యుగంలో అలవాటు, ఇప్పుడు గారే తప్ప. ఇప్పుడు కూడా మేకల మాంసాలు పెడతాం అనకూడదు తజ్జనం పెట్టేటప్పుడు. కాబట్టి ఆ రోజుల్లో మేక మాంసం పెట్టేవారు. పితృదేవతలు మేషవృషణమును తీసుకుంటారు. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే ఇంద్రుడికి పుంస్త్వం పోయింది కాబట్టి గౌతమ మహర్షి శాపం వల్ల మేషవృషణములను తీసి ఇంద్రుడికి అమర్చారు. ఇప్పుడు పితృదేవతలకి త్రేతాయుధంలో తజ్జనం పెడితే వృషణములు లేని మేకని మాంసం వండి పెట్టేవారు తప్ప వృషణములను పచనం చేసి పెట్టేవారు కాదు. అలా ఇంద్రుడు మళ్ళీ పుంస్వాన్ని పొందాడు. అహల్య మళ్ళీ గౌతముని పక్కన స్థానాన్ని పొందింది. దదర్శ చ మహాభాగం తపసా జ్యోతిత ప్రభాం లోకైరపి సమాగం యాదుర్నిరీక్షాం సురాసురైః ప్రయత్నాన్ నిర్మితాం ధాత్ర దివ్యాం మాయామయీమివ. ప్రయత్నపూర్వకంగా చతుర్ముఖ బ్రహ్మగారు నిర్మించినటువంటి మాయామానుష స్వరూపంలా దేవతలు కూడా చూడ్డానికి వీలు లేనంత కాంతితో ఆమె తమ తపస్సులోంచి లేచి నిలబడిందిట. ఆవిడ తపస్సులోంచి బయటికి వచ్చినటువంటి స్థితి ఆయన కాలు తగిలి రాయి మళ్ళీ నాతి అయింది ఆడదైంది అని చెప్తుంటారు. తెలుగునాట
దీన్ని యథాతథంగా వాల్మీకి హృదయాన్ని పట్టుకుని అహల్య శాప విమోచనమైనటువంటి విశేషాన్ని రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ సత్యనారాయణ గారు తెలుగు కవి మహానుభావుడు ఆయన అనుభవించిన తీరు అసలు అనన్య సామాన్యం. అచేతనంగా, ఎందుకంటే ఆవిడికి స్పర్శ లేదు, అలా పడిపోయింది. వాజు భక్షా నిరాహారాతప్యంతి భస్మసాయిని ఆవిడ బాహ్య స్మృతి ఎలా పొందిందో చెప్పారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ప్రభుమేనిపై గాలి పై వచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ వచ్చి ప్రభుకాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్క దానికి చెవులు కలిగి ప్రభుమేని నెత్తావి పరిమళించినతోన యశ్వంబు ఘ్రాణీంద్రియంబునుంది. ప్రభునీలరత్న తోరణ మంజులంగంబుగన వచ్చి రాతికి కనులు కలిగి ఆ ప్రభుండు వచ్చి ఆతిథ్యమును స్వీకరించినంత ఉపల హృదయ వీధి ఉపనిషద్వితానములకి శ్రీరామ భద్రాభిరామమూర్తి ఎగుచుతోచే. రామచంద్రమూర్తి ఆశ్రమంలోకి నడిచొస్తుంటే ఆయన మీద గాలి అహల్యకి తగిలేటప్పటికే ఆవిడికి చర్మం పనిచేయడం మొదలెట్టిందిట. రామచంద్రమూర్తి పాదములకు పెట్టుకున్న మంజీరముల ధని ఆవిడ చెవిలో పెడితే ఆవిడ చెవులు పనిచేయడం మొదలెట్టేట. ప్రభుమేని నెత్తావి పరిమళించిన తోన ఆయన శరీరం మీద ఉండేటటువంటి సువాసన తగలగానే ఆవిడ ముక్కు పనిచేయడం మొదలుపెట్టిందిట. అప్పటి వరకు ఇంద్రియాలన్నీ లోపలికి వెళ్ళిపోయాయి. ఆ ప్రభునీలరత్న తోరణ మంజులంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగి ఆ నీల నీల తోయుత మధ్యస్థా విద్యుల్లేకే భువాస్వర అన్నట్టుగా నీలమేఘ శ్యాముడు కదా ఆయన, ఆ కాంతితో కూడిన రామచంద్రమూర్తి యొక్క శరీర కాంతి ద్యోతకం కాగానే ఆవిడ కన్నులు పనిచేయడం మొదలెట్టేట. ఆ ప్రభుండు వచ్చి ఆతిథ్యమును స్వీకరించినంత ఆయన ఆతిథ్యం స్వీకరిస్తున్నప్పుడు అహల్య పెడుతుంటే సీతా కళ్యాణ ఘట్టం ఆవిడికి ముందే తెలిసి సీతారాముడుగా శ్రీరామచంద్ర ప్రభువుగా ఆవిడికి దర్శనమిచ్చాట. ఈ విషయాన్ని చెప్తూ ఇప్పుడు రామచంద్రమూర్తి వస్తే అహల్యకి శాప విమోచనం అయింది. ఎందుకంటే విశ్వామిత్ర మహర్షి చెప్పారు నీ వల్లే శాప విమోచనం అవుతుంది లోపలికి రా అని. శాప విమోచనం అయింది. అహల్య రాముడికి నమస్కారం చేయాలా, రాముడు అహల్యకి నమస్కారం చేయాలా? రాఘవౌతు తతస్తస్యాః పాదౌ జిగృహుతస్త జగృహుతస్తథా స్మరంతి గౌతమవచః ప్రతిజగ్రాహసాచతౌ. అంతటి మహాపతివ్రత నా తల్లితో సమానమైంది, గౌతమ మహర్షి భార్య, నేను బ్రహ్మచారిని పిల్లవాణ్ణి, ఆ తల్లికి నేను నమస్కరించాలని రామచంద్రమూర్తి నేల మీద పడి అహల్యకి నమస్కారం చేశారట. ఇది వినయం అంటే. అప్పుడు అహల్య రాముణ్ణి కూర్చోబెట్టి లక్ష్మణుణ్ణి కూర్చోబెట్టి ఆతిథ్యం ఇచ్చిందిట. ఈవిడికి శాప విమోచనమైందని తను తెలుసుకోగానే హిమాలయాల నుంచి యోగ మార్గంలో వచ్చి గౌతమ మహర్షి అహల్యని స్వీకరించి తనతో పాటుగా మళ్ళీ ఆశ్రమానికి తీసుకెళ్లారు. ఇద్దరు సంతోషంగా ఉన్నారు. ఇది అత్యద్భుతమైన ఘట్టం. రాముడి మనసు మీద ఇది ఎంత ప్రభావం చూపించిందో తెలుసా అండి? వైవాహిక జీవితం అంటే ఇది. భార్యని ఉద్ధరించుకోవడం అంటే భర్త అలా ఉండాలి తప్ప అయిందానికి కాందానికి భార్యని అనుమానించేవాడు పురుషుడు ఎలా అవుతాడు? భార్య నిజంగా దోషభూయిష్ట అయినా ఉద్ధరించుకున్నవాడు భర్త. ఇది ఈ నమ్మకం ఆయన్ని ఏకపత్ని వ్రతుణ్ణి చేసింది. విశ్వామిత్రుడు చెక్కాడు రామచంద్రమూర్తిని, మనం ఆ జాతికి వారసులం. అటువంటి చోట విడాకుల కోర్టులు కేసులు చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. అసలు ఈ జాతికి అది తెలియనే తెలియదు. కాబట్టి ఆ రామచంద్రమూర్తి అనుగ్రహం చేత అట్లాంటి ఇబ్బందులు లేకుండా మనందరం పరమ సంతోషంగా జీవితాలు గడిపేటటువంటి స్థితి అభ్యుదయము మనకి కలుగుగాక. మన బిడ్డలు పవిత్రమైన జీవితాన్ని గడిపేటటువంటి అనుగ్రహం ఆ సీతారాములు కృపచేయుగాక అని రామచంద్రమూర్తి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ ఈరోజు ఉపన్యాసం ఇక్కడతో పూర్తి చేస్తున్నాను. స్వస్తి. రేపటి రోజున అత్యద్భుతమైన ఘట్టం విశ్వామిత్రోపాఖ్యానం, అంటే విశ్వామిత్ర మహర్షి యొక్క జీవితాన్ని చెప్పి శతానందుల వారు చెప్తారు. సీతా కళ్యాణ ఘట్టం చెప్తాను, రేపు సీతారామ కళ్యాణం. అయితే ఈ సందర్భంగా నేను మీతో ఒక విషయాన్ని ప్రస్తావన చేయవలసి ఉంది. సీతారామ కళ్యాణం నరుడిగా వచ్చిన రామచంద్రమూర్తి యొక్క కళ్యాణం, కానీ స్త్రీ పాత్రతోనే చెప్తాం సీతా కళ్యాణం అని. ఈ సీతా కళ్యాణం చాలా గొప్పది కాబట్టి కార్యనిర్వాహకులు ఒక అత్యద్భుతమైన సంకల్పం చేశారు. మామూలుగా సీతా కళ్యాణం చెయ్యడం కాదు, రేపు ఉదయం 7 గంటలకి సీతమ్మ తల్లిని పెళ్లి కూతుర్ని చేస్తారు, రామచంద్రమూర్తిని పెళ్లి కొడుకుని చేస్తారు. రాత్రి సీతారామ కళ్యాణ ఘట్టం వివరిస్తాం. ఎల్లుండి ఉదయం సీతారామ కళ్యాణం జరుగుతుంది. అంటే రేపే మనం పెళ్లివారింట్లోకి వెళ్ళిపోతాం. రేపు మనందరం పెళ్లివారం. ఇంకా అమ్మవారిని రేపు అభ్యంగన స్నానం చేయించి
పెళ్లి కుమార్తెని చేసి బుగ్గన చుక్క పెట్టి, రామయ్య బుగ్గన చుక్క పెట్టి ఇద్దరికి బట్టలు కట్టి, రాముడు నరావతారం, ఇద్దరిని కలిపి కూర్చోపెడితే కోపడతాడు, మాకు పెళ్ళి అవ్వలేదు అలా కలిపి ఎందుకు కూర్చోపెట్టారని. అందుకని ఇద్దరిని వేరు వేరు ఆసనాల మీద కూర్చోపెడతారు. సీతమ్మ తల్లి పక్కన తోటపెళ్లి కూతురుగా పార్వతీదేవి కూర్చుంటుంది, రామచంద్రమూర్తి పక్కన లక్ష్మణమూర్తి ఉంటారు. అక్కడ సన్నిధానం చేసి ఉంటారు ఇద్దరు. ఉండగా మనకి లోకంలో కొన్ని విషయాలు చెప్తారు. సువాసినిత్వం అంటే సువాసిని, సువాసిన్యర్చన ప్రీత, అమ్మవారట ఎప్పుడు ఒకటి కోరుకుంటుంది. ఐదవతనం ఏ ఆడదైనా నిలబెట్టుకోగలిగితే అమ్మవారు అనుగ్రహించి ఇచ్చింది కదా. ఆవిడ ఎప్పుడు ఏం కోరుకుంటుందంటేట, నేనిచ్చిన సువాసినిత్వం కదా, నేనిచ్చిన ఐదోతనం కదా, ఆ ఐదోతనం ఉన్నవాళ్ళు నాకు ఒక్కసారి వచ్చి నాకు సేవ చేస్తే, నన్ను పూజిస్తే నేను పొంగిపోతానంటుంది. ఎప్పటికీ చెక్కు చెదరని ఐదోతనాన్ని ఇస్తుంది. ఈ నామాలు తెలిసిండి కూడా చేయించకపోతే తప్పు కదండి. అందుకే రేపు ఒక చక్కటి ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని రోళ్ళు రోకళ్ళు తెచ్చి ఇక్కడ పెడతారు, వాటిని అభిమంత్రిస్తారు. అంతకుముందు ఏమైనా దంపిన దోషాలు పోగొట్టి వాటికి పసుపు కొమ్ములు కడతారు. సువాసినులు చక్కగా రేపు స్నానానంతరం చక్కటి శౌచం కలిగిన వస్త్రం కట్టుకుని ఇక్కడికి వస్తే చక్కటి సీతారామ కళ్యాణానికి సంబంధించినటువంటి పాటలు వినపడుతుండగా మీ అందరూ కూడా ఒక వరుస క్రమంలో పసుపు కొమ్ములు దంపుతారు. మీ ఇంటి నుంచి సీతా కళ్యాణానికి సువాసినులందరూ ఒకటో రెండో, మీకు ఎన్ని వీలైతే అన్ని పసుపు కొమ్ములు పట్టుకురండి. అక్కడ డబ్బా పెడతారు, అందులో వేయండి. ఆ పసుపు కొమ్ములు వేస్తే పెళ్లి కూతురుగా సీతమ్మ అక్కడ కూర్చుంటుంది. రేపు పెళ్లి కొడుకును, పెళ్లి కూతురైన సీతమ్మ ముందు సువాసినిత్వం ఉన్న ఆడవాళ్ళు పసుపు దంపుతుంటే, పాటలు వినపడుతుంటే, సీతమ్మ, శారదమ్మ, పార్వతీదేవి, గంగమ్మ, గంగావతరణం అయింది, వీళ్ళందరూ చూస్తారు. వీళ్ళు సువాసినులు కనుక నా కోసం, నా కళ్యాణం కోసం వచ్చి వీళ్ళు పసుపు దంపుతున్నారు. వీళ్ళ పసుపు కుంకాలు ఎప్పటికీ ఎన్ని జన్మలకి ఇలాగే ఉంచుతానంటుంది అమ్మవారు. నాకు ఆ నమ్మకం ఉంది. కాబట్టి రేపు సువాసినులందరూ కూడా, రేపొక్కరోజు దానివల్ల మీకు ఏదైనా కొంచెం మీ రోజువారీ కార్యక్రమంలో ఇబ్బంది కలగచ్చు, కానీ సాధ్యమైనంత వరకు ఇది మహత్తరమైన పని. కాబట్టి అందరూ కూడా విచ్చేసి చక్కగా పసుపు దంపండి. పసుపు దంపిన తర్వాత మీ అందరూ లక్ష్మీస్వరూపలు. ఎందుకంటే దేవేంద్రుడు లక్ష్మీదేవి దగ్గరికి వెడితే ఆవిడ కనపడింది, గృహలక్ష్మి, గృహే గృహే, సీతమ్మ రేపు మిమ్మల్ని ఆవహిస్తుంది. మీరొచ్చి పసుపు దంపితే పెళ్లివారు మిమ్మల్ని రక్తహస్తాలతో ఎలా పంపిస్తారండి పేరంటాలని. అందుకని రేపు మీకు సౌభాగ్య వస్తువులు ఇస్తారు. లలితా సహస్రనామ స్తోత్రంలో భాస్కర రాయల వారు వ్యాఖ్యానం చేస్తూ కొన్ని వస్తువులు చెప్పారు. ఆ వస్తువుల్ని ఆడది ముట్టుకుంటే భర్తకి గండం వస్తుంటే పోతుంది, ఆ వస్తువుల్ని కాలుతో తొక్కితే లేనిపోని గండం వస్తుంది. అలాంటివి కొన్ని వస్తువులు చెప్పారు. అనుములు, పెరుగు, ఆ తర్వాత ఎర్రటి పువ్వులు, చెరుకు కర్రలు, చెరుకు ముక్కలు, ధనియాలు ఇలాంటివి, వీటితో పాటు పసుపు, కుంకం, ఈ సౌభాగ్య వస్తువులు ఇలా చేత్తో పట్టుకుంటే చాలు. అది ఒక్క ఐదోతనం ఉన్న వాళ్ళకే అర్హత అది పుచ్చుకోవడానికి. అవి అమ్మవారిని పెళ్లి కూతురిని చేసినప్పుడు సువాసిని ఇలా చేత్తో పుచ్చుకుంటే వాళ్ళ భర్త కాపాడబడతాడు సమస్త గండాల నుంచి. నేను ఉత్తినే చెప్పాను అనుకుంటున్నారేమో, మీరు భాస్కర రాయల వారి వ్యాఖ్యానం చూడండి, సౌభాగ్య వస్తువుల్లో ఉన్నాయో లేదో. రేపు మీ అందరి కోసం వాటిని సిద్ధం చేస్తారు. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపబ్ధినిచ్చుట మహత్త కవిత్వ పటుత్వ సంపదలు. అమ్మల గన్నయమ్మ ఇక్కడే కొలువై ఉంది. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేషులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ, మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ, హరింపతి చేయుమమ్మ, నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి అంటూ రుక్మిణీదేవి. నేను మొట్టమొదటి పసుపు కుంకాలు మేళతాళాలతో పట్టుకెళ్ళి పార్వతీదేవికి ఇస్తారు. తర్వాత గంగమ్మ, తర్వాత శారదమ్మ, తర్వాత సీతమ్మ. వీళ్ళకి ఇచ్చిన తర్వాత చక్కగా మీరొచ్చి పసుపు దంపి మూడు పోట్లు చాలు. మూడు సత్యం ఇప్పుడు. అందుకే ఆచమనం మూడు మాటలు, మూడు ముళ్ళు, అన్ని మూడు, మూడు సత్యం. అందుకని రేపు మూడు పోట్లు వేసి మీరు అలా అమ్మవారి ముందు నుంచి ఎడుతుంటే శారదాదేవి ఎదురుగుండా మీకు ఆ పసుపు కుంకాలు, సౌభాగ్య వస్తువులు, రవికెల బట్ట అన్నిటినీ మీకు ప్రదానం చేస్తారు. చక్క సువాసినులు అందరూ వాటిని అందుకుని పరమ సంతోషంగా బయలుదేరదురు. కానీ
మనందరం పెళ్లివారమే. ఇందులో ఇచ్చేవాళ్ళు పుచ్చుకునేవాళ్ళు ఉండరు. ఇందిరా ప్రతిగృహాతు ఇందిరావై దాతిచ లక్ష్మి ఇస్తోంది, లక్ష్మి పుచ్చుకుంటోంది. మీ అందరూ నా దృష్టిలో. నా దృష్టిలో ఏమిటి? నా కంటికి సౌభాగ్యం, నా తల్లి సీతమ్మ ఇన్ని ముఖాలతో కనపడుతోంది రోజు. రేపు ఇంతమంది సీతమ్మలు పుచ్చుకుంటుంటే చూసి మేము మురిసిపోతాం. కాబట్టి 7 గంటలు అయ్యేటప్పటికి చక్క సువాసినులు అందరూ రండి, పురుషులు కూడా వచ్చి చూసి సంతోషిస్తామయ్యా. మేము పుచ్చుకోకపోతే మాకోసంగా వాళ్ళు పుచ్చుకుంటున్నారు, మేము వస్తే నీకు కష్టమా అంటే ఏమీ లేదు, మీరు హాయిగా రావచ్చు, వచ్చి చూసి సంతోషించవచ్చు. రేపు పెళ్లివారిల్లు ఎవ్వరం ఘర్షణ పడడం కానీ మాట అనుకోవడం కానీ అలాంటివి చేయకూడదు. పెళ్లిలో ఏదైనా ఘర్షణ పడితే ఆ పెళ్లివారు చిన్న పుచ్చుకుంటారు కదా. పెళ్లి కూతురు అయ్యో ఏంటి అలాగా మా వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు అనుకుంటుందా, అనుకోదా? పెళ్లి కూతురుని చిన్నపుచ్చచ్చా? అందుకని ఎక్కడైనా ఒకవేళ నిర్వహణ ఎందు కించిత్ లోపం సంభవించవచ్చు. పెద్ద మనసుతో ఇది మన మన అమ్మాయి పెళ్లి, మన సీతమ్మ పెళ్లి, మన అమ్మ పెళ్లి, విశాల హృదయంతో ఉండండి. గుండా పిండి అయిపోయే వరకు దంపక్కర్లేదు. పసుపు కొమ్ములు 3 పోట్లేస్తే చాలు. కాబట్టి పసుపు కొమ్ములు 1 2 తిండి తప్పకుండా, ఎందుకంటే అది మీ హక్కు. సువాసినికి తెచ్చి సీతమ్మ పెళ్లికి దంపడానికి డబ్బాలో వేయండి. మీరు 3 పోట్లు వేసి సౌభాగ్య వస్తువులు అందుకుని వెళ్ళండి. కార్యనిర్వాహక వర్గం తరపున నేనే మిమ్మల్ని ఆహ్వానించేస్తున్నాను. నాకు అదో సంతోషం, ఆయన మై కట్టుకున్నా నేనే చెప్పేస్తుంటాను. కాబట్టి రేపు వచ్చి మీ అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ పసుపు దంపు పాట అవన్నీ వేస్తారు. రేపు వేస్తుండగా ఆ పాటలు వింటూ పసుపు దంపు ఇదంతా పసుపు వాసనతో నిండిపోతుంది. సీతమ్మ తల్లి పొంగిపోతుంది. రేపు ఇవన్నీ తోరణాలు కట్టేస్తారు. సాయంకాలం సీతారామ కళ్యాణం చెప్తాను. విశ్వామిత్రోపాఖ్యానం జరుగుతుంది. ఎల్లుండి సీతారామ కళ్యాణమే జరుగుతుంది. ఆ సీతారామ కళ్యాణం కూడా ఎప్పుడూ జరిగే సీతారామ కళ్యాణం అనుకుంటున్నారేమో, అత్యద్భుత కళ్యాణం. సీతమ్మ తల్లిని బుట్టలో ధాన్యం పోసి తీసుకెళ్లి కూర్చోబెట్టి గౌరీ తపస్సు చేయించిన తర్వాత శాస్త్రం ఒక మాట చెప్తుంది, పెళ్లి కొడుకు పల్లకీలో వస్తాడు వరుడు, వస్తున్నప్పుడు తుమ్ము దగ్గు ఇలాంటి అపశకునములు ఏవి వినపడకుండా ఉండడానికి వేదంలో కొంత మంత్రభాగం ఉంది, ఆ మంత్రాలు చదువుతారు. ప్రత్యేకంగా అక్కడ చదువుతాడు కాకినాడలో త్యాగరాజస్వామి వారు రామదాసు వారి కీర్తనల యందు విశేషమైన మక్కు ఉండి ఉపాసన చేసేటటువంటి మహాభక్తురాలై గంధర్వగానం చెయ్యగలిగిన తల్లి ఉన్నారు, పెద్దాడ సూర్యకుమారి గారని. ఆ తల్లి రేపు ఉదయం బయలుదేరి గుంటూరు వస్తున్నారు. కళ్యాణం జరిగే ముందు గంట సేపు ఆవిడ కచేరీ చేస్తారు సీతారాముల మీద. కచేరీ చేసిన తర్వాత ఈ వేద మంత్రాల మధ్యలో రాములు వారు పల్లకీలో పెళ్లికి వస్తారు. వచ్చి కూర్చుని పెళ్లి జరుగుతుంది. ముందు రోజు సీతారామ కళ్యాణం వినడం, ఎల్లుండి సీతారామ కళ్యాణం చూడడం, ప్రసాదాలు బుచ్చుకోవడం, రేపు సౌభాగ్య వస్తువులు బుచ్చుకోవడం. అహో భాగ్యమే భాగ్యం, నేను ఎంతకని చెప్తాను, అనుభవించదరుగాక. కాబట్టి ఇప్పుడు మనం సంతోషంగా రామనామం చెప్పుకుంటే నేను మంగళం చెప్తాను. శాంతిగా ప్రార్థించు వారికి సౌఖ్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. పెద్దలను ప్రేమించు వారికి ప్రేమనిచ్చును రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. తల్లి వలె రక్షించు సుజనుల నెల్ల కాలము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. సకల జీవులలో విలిగే సాక్షిభూతము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ఆంజనేయుని వంటి భక్తులకు ఆశ్రయము ఆశ్రయము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. వాదభేదాతీతమగు వైరాగ్యమే శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. దారి నుంటి నడచు వారికి తోడు నీడే రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. వేదవాక్య ప్రమాణములచే అలరుచున్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రాక్షసులను తరిమి కొట్టిన నామమే శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. బ్రహ్మ
విష్ణు మహేశ్వరులకు ఇష్టమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. సోమ సూర్యాదులను మించిన స్వప్రకాశము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రావణానుజ హృదయ పంకజ రాచకీరము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ఎందు చూచిన ఏకమైత వెలయుచున్నది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. నీలమేఘ శ్యామలము నిర్మలము శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.